పంపించేసిన తెలుగు సాహిత్య అభిమానులందరికీ హృదయపూర్వక వందనములు. నేటి తెలుగు సాహిత్య కార్యక్రమం తెలుగు తల్లికి వందనంతో ప్రారంభమవుతుంది. ఈరోజు నాతో పాటు మాలసి పోలా శోభ వెన్నెలగట్టి గారు సాకర సమస్యగా కోరుతున్నారు. తెలుగు సాహిత్య లహరి సమావేశానికి విచ్చేసిన సాహిత్య ప్రియులందరికీ మనపూర్వక వందనంతో స్వాగతం. ఖండాంతరాలలో వికసిస్తున్న తెలుగు భాషా పరిమళాన్ని ఆస్వాదించడానికి, తెలుగు సాహిత్య విలాసాన్ని తిలకించడానికి ఎంతో సంబరంతో వచ్చి మనందరిలో ఉన్న తెలుగు సౌభాగ్యలక్ష్మికి అభివందనంతో సుస్వాగతం. తెలుగుదనంలోని తీయదనాన్ని, తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్ని తలుచుకొని పులకరించడానికి, తరతరాలకు పంచడానికి తగిన ప్రేరణ ప్రోత్సాహం కల్పించడమే తెలుగు సాహిత్య లహరి ప్రధాన ఆశయం. తెలుగు సాహిత్య లహరి కార్యక్రమాలను నిండు మనసుతో ఆశీర్వదిస్తున్న మీ అందరికీ, మీ నిండు గుండెల్లో తొనికిసలాడే భాషాభిమానానికి కృతజ్ఞతాది వందనములు. ఈ కార్యక్రమాల వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహిత్యాభిమానులకు అందిస్తున్న మిత్రులు శ్రీ వెన్నెలగంటి మధు గారికి మనపూర్వక కృతజ్ఞతలు. క్షణం తీరిక లేని జీవితాల్లో నెలకోసారి ఓ వారాంతంలో తెలుగు సాహిత్యం గురించి వినడానికి ఓ 2 గంటలు కేటాయించి ఈ సభలకు విచ్చేసి ప్రోత్సహిస్తున్న మీ ఉదార హృదయాలకు మరోమారు స్వాగతం సుస్వాగతం. ఓసారి రుచి చూస్తే వదలలేని మధురానుభూతిని కలిగించేది మన తెలుగు సాహిత్యం. ప్రస్తుత లహరి పరంపరలో తెలుగు సాహిత్యంలో మకుటాయమానంగా నిలిచిన ఆంధ్ర మహాభాగవతంలోని సౌందర్యాలను, సాహిత్య సౌరభాలను మనందరికీ అందిస్తున్నారు శ్రీ శాస్త్రి గారు. భక్తిని రక్తిని కలబోసి మనందరికీ తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తిని అనురక్తిని కలిగిస్తున్న శ్రీ శాస్త్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. క్రిందటిసారి కార్యక్రమంలో అందాల భామ సత్యభామ నరకాసునితో చేసిన యుద్ధ వర్ణన పోతన గారి కవిత రమణీయతకు కమనీయ సోపానం. బాణాసురుని మూలంగా శివ వైష్ణవ తత్వాలు ఒకటేనని, సందర్భానుసారంగా ఎక్కువ తక్కువలు అవుతుంటాయని తెలిపిన తత్వ ప్రసారం అపారం అమోఘం. ఈరోజు 15వ భాగవత సాహిత్య కార్యక్రమంలో మరిన్ని మకరందాలను, సాహిత్య విశేషాలను మనందరికీ పంచవలసిందిగా సిడ్నీ తెలుగు వారికి సుపరిచితులు, మిత్రులు, సరస్వతి పుత్రులైన శ్రీ తుమ్ములూరి శాస్త్రి గారిని మనందరి తరఫున గౌరవపూర్వకంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శక్తి మహీయసి సకల లోకాలోక సంరక్షిణి. ఆ జగదేక మాతకు మహీయసి మహాలక్ష్మి మహేశ్వరి అని పేరు. నవ్యశక్తి మహీయసి సకల లోకాలోక సంరక్షిణి. కావ్యశాస్త్ర పురాణ సంస్కృత మహావిద్య శృతిర్వాసిని వేదంలో ఉంటుంది. శృతిర్వాసిని భవ్యైశ్వర్య సుఖప్రసాదిని మహాలక్ష్మి ప్రమోదావని. మహదానందాన్ని ఇచ్చేది మహాలక్ష్మి. భవ్యైశ్వర్య సుఖప్రసాదిని మహాలక్ష్మి ప్రమోదావని. దివ్య జ్ఞాన మహేశ్వరి శుభకరి శ్రీలాలిదాంబావయే. అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని అంతర్ముఖ సమారాధ్య క్షిప్ర ప్రసాదిని అయిన మా అమ్మకు శతసహస్ర వందనములు. తెలుగు సాహిత్యోపాసకులు, భాషాభిమానులు, రసహృదయులు అయిన మీ అందరకు నమస్సు మనస్సు. తెలుగు భాషపై అభిమానం పెంచాలని, సాహిత్యం మీద కొంచెమైనా అవగాహన కల్పించాలని
తద్వారా మనం తెలుగును మాతృభాషగా కలిగినందుకు గర్వించేటట్టుగా చేయాలనే సంకల్పంతో కృషి చేస్తున్న ఈ తెలుగు సాహిత్య లహరి బృందం వారికి నా శతాధిక వందనం. భాష అంటే ఇష్టం ఉండవచ్చు, కానీ సాహిత్యం మీద అంతగా అవగాహన లేకపోవచ్చు. సహజంగా అందరికీ ఉండేది అది. సాహిత్యం అనగానే మనకు భయం వేస్తుంది, అబ్బో ఏదో పెద్ద ఉత్కంఠ వ్యవహారం, చాలా పెద్ద పెద్ద పొడిగోలు పద్యాలు ఉంటాయి. సాహిత్యం అంటే సహితస్య భావం సాహిత్యం, అంటే చక్కని భావంతో కూడుకున్నది ఏదైనా సరే సాహిత్యం అన్నమాట. అటువంటి చక్కటి అర్థంతో కూడుకొని సమ్యక్తంగా ఉన్నటువంటిది ఏదైనా సాహిత్యమే. అటువంటి సాహిత్యాన్ని మనకు చిన్ననాటే పరిచయం చేయకపోవడం వల్ల మనం దానికి దూరం అవుతున్నాం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మన పెద్దవారికే సాహిత్యం మీద అంత అభిరుచి లేకపోవడం, మార్కుల ద్వారా విక్రమార్కుల్ని సాధిద్దామనుకునేటువంటి విద్యా విధానం, రాజకీయ నాయకులు ప్రభుత్వ యంత్రాంగం వారి వారి ధోరణిలో వాళ్ళు ఉండడం, దీని మూలంగా ఇవన్నీ కలిసి వెరసి విలువైనటువంటి తెలుగు సాహిత్యాన్ని మనకు దూరం చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే దిగజారితే మనం త్వరలోనే మన భాషను అంతరించిపోయే ప్రమాదం ఉంది. చుట్టూరా ఉన్నటువంటి చీకటిని తిట్టుకుంటూ ఈ చీకటిలో మనం ఏం చేయలేమని కూర్చోవడం కంటే ప్రయత్నించి ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం తన పని తను చేస్తుంది, అది చీకటిని తొలగిస్తుంది. అలాంటి తెలుగు దీపం అఖండంగా ప్రపంచమంతా వెలగాలి. ప్రతి తెలుగు ఇల్లు ఒక తెలుగు భాష నిలయంగా రూపొందాలి. ఎక్కడో ఈ భూమి మీద ఈ మూలక్కడో విసిరిపారేసినటువంటి ఈ ప్రదేశంలో ఉండి ఆ చిన్న తెలుగు దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ లహరి బృందం వారి ఎంతైనా అభినందనీయులు. వారి ఆశయాన్ని లక్ష్యాన్ని పూర్తిగా తీసుకుని ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా కూడా తమ తమ తెలుగు భాషాభిమానాన్ని శాయశక్తిలా ముందు తరాలు కూడా పంచిపెడతారని నా నమ్మకం, నా విశ్వాసం. ఈ భాగవత లహరి పరంపరలో ఇంతకు ముందు వరకు ఎన్నో సాహిత్య విశేషాలు, తత్వ విశేషాలు చెప్పుకున్నాం మనం. ఇంతకు ముందు సమావేశంలో శ్రీకృష్ణుని యొక్క యవ్వనం కౌమార దశలో ఉన్నటువంటి ప్రధాన ఘట్టాలు చెప్పుకున్నాం. అంటే సామాన్యంగా దాదాపుగా ఆయనకు 20-25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు జరిగిన కాలాన్ని కొన్ని ఘట్టాలు చెప్పుకున్నాం. అందులో అవన్నీ ముందు ముందు వెనక వస్తున్నాయి అనుకోండి. విశేషం ఏంటంటే అందులో బాణాసురుని కథ ఉంది, అది ఎక్కువగా లేదు, సంస్కృత భాగవతంలో కొంచెం ఉంది. దాన్ని మనవారు ఎంతో విశ్లేషించి, పోతన గారు విశ్లేషించి దాన్ని శివ వైష్ణవ తత్వాలు ఒకటేనటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసమని ఎంతో వివరంగా రాజారు. అలా రాస్తే ఎవరు వినరు కదా, అందుకని కాస్త ఉషమ్మ గారి ప్రణయగాథ పెడితే దాంట్లో చాలా అందంగా రుచికరంగా ఉంటుంది, అందరూ వింటారన్నమాట. ఆ ఉషాపరణీయ నాటకం మా చిన్నప్పుడు ప్రసిద్ధమైన నాటకం, అది చాలా ప్రసిద్ధమైన నాటకం ఉషాపరణీయం. సరే, తర్వాత సత్యభామ యుద్ధం, నరకాసుర వధ, అసలు తెలుగు సంస్కృత సాహిత్యంలో లేనే లేదు, సంస్కృత భాగవతంలో లేనే లేదు. ఒక శ్లోకంతో ముగించారు. అటువంటిది అటు నాటక సోమనాథుడు ఇటు పోతన గారు దాన్ని పెంచి పెద్దది చేసి ఎక్కడో విష్ణు పురాణం నుంచో హరివంశ నుంచో తీసుకుంటారు బహుశా. దాన్ని పెంచి పెద్దది చేసి అద్భుతమైన రమణీయమైనటువంటి సన్నివేశంగా చిత్రీకరించి తద్వారా సత్యభామను వీర శృంగార రసాది దేవతగా ప్రతిష్ఠించారు. తెలుగు వారికి సత్యభామ అంటే ఎంతో ఇష్టం. నేను గమనించింది ఏంటంటే పోతన భాగవతం విషయంలో మటుకు పోతన భాగవతంలో పద్యాలు చాలామందికి నోటికొచ్చేవి మా చిన్నప్పుడు కూడా వచ్చుంటే కోసం. విచిత్రం ఏంటంటే అలా నోటికొచ్చిన పద్యాలలో 90% భాగం పూర్తిగా పోతన కలిపితాలే, వాటికి వ్యాస భాగవతంలో మూలం లేదు అక్కడ. మరి అది పోతన్న జాతకమో మన తెలుగువారి అదృష్టమో తెలియదు, కానీ మొత్తం మీద
అటువంటి కల్పనతో కూడినటువంటి సన్నివేశాల్లో ఉన్న పద్యాలు మనందరికీ నోటికి రావడం అది తెలుగువారి అదృష్టం అది. సరే, ఈరోజు కూడా శ్రీకృష్ణుని యొక్క జీవితంలో మరికొన్ని ఘట్టాలు చెప్పుకుంటూ వెళ్దాం. ఈసారి కూడా ముందు వెనకలుగా వస్తుంటాయి ఆయనకి, ఎందుకంటే ఆయనతో పాటుగా ఈసారి బలరాముల వారు కూడా ఆయన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు కొంచెంసేపు. అద్భుతంగా బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. ఆ సందర్భంలో మనం మనకి వీలున్న విధంగా చెప్పాం. భాగవతంలో ముందు వెనక చెప్పారు వాళ్ళు, మనకి వీలున్న విధంగా మనం చెప్దాం. సరే, అప్పుడు మొత్తం మీద కిందసారి నరకాసుర వధ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అందరూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు. చేస్తున్నాయి బలరాముకి ఒకసారి మన పేపర్లో వెళ్ళి చూద్దాం బుద్ధిపూటింది వెళ్ళాడు. వెళ్ళి పేపర్లోకి వెళ్ళేప్పుడు వాళ్ళందరూ వాళ్ళు పాతకాలం వాళ్ళంతా ఉన్నారు కదా, ఈయనకి 57 వచ్చింటే వాళ్ళకి 57 వచ్చింటే ఆ సమయం అంతా వెళ్ళారు. కబుర్లు చెప్పుకున్న గోపికలు అందరూ పట్టుకున్నారు, ఈయన్ని పట్టుకుని ఏమయ్యా మన కృష్ణ పరమాత్మ లేకపోయినా మనం వదిలిపోయాడు మనకు అనిపించలేదు అప్పటి నుంచి అప్పటి నుంచి మళ్ళా వస్తారేడేనా అంటే ఉంటాడయ్యా పర్వాలేదు రండి రండి మనందరం కలిసి ఎవరిలో స్నానం చేద్దామని ఏమైనా బయలుదేరి వాళ్ళు. బలరాముడికి కొంచెం తీర్థం చూసుకునే అలవాటు ఉందన్నమాట. ఆయన మద్యం సేవించి అలవాటు ఉందండి. సరే, మద్యం సేవించి చక్కగా యమునానదిలో స్నానానికి బయలుదేరారు. అందరూ బయలుదేరేటప్పటికీ ఆ మత్తులో ఆయన యమునానదికి ఎక్కేసి నువ్వు కూడా రా మాతో పాటుగా జలక్రియలు అడుగు కానీ ఎక్కడ తాగింటాడు ఎందుకు వచ్చిన ఫోన్ అని వాడు వదిలేసి మాట్లాడే బాబు. ఆయన కాపం చేసి నన్ను ఇలా అంటాడా నన్ను ఇలా అంటుందా ఇదే అని చెప్పి నాగలు తీసి మొత్తం యమునందరినీ వంద ముక్కలు చేస్తాడు. అందుకే ఇప్పుడు కూడా యమునా నది ఒక మధురానగరం దగ్గర 5-6 పాయలుగా కనబడుతుంటాడు. సరే, అలా చేసిన తర్వాత దాని కాసేపు ఉంటాడు ఉంటాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ లోపల కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పౌండ్రక వాసుదేవుడు ఒక ఆయన ఉంటాడు. ఆయనకు వాసుదేవుడు నామం ఉంది, ఎవరో పెట్టారు సత్యనారాయణ దేవుడి అవధానం కూడదని పెడతారు పాపం. ఆ విధంగా పౌండ్రక వాసుదేవుడు వాసుదేవుడు అంటే విష్ణుమూర్తి లాగా ఉండాలని ఆయన పాపం శంఖం చక్రం అన్ని మా రోడ్డు గోడ్డు అని పెట్టుకుని తిరుగుతున్నాడు ఆయన పాపం. ఈ లోపల ఎవరో చెప్పారు నాదుడు అంటే వాడు నువ్వు వాసుదేవుడు కాదయ్యా, అసలు వాసుదేవుడు అక్కడ మా ఉన్నాడు ద్వారకా నగరంలో ఉన్నాడు ఆయన దగ్గర అసలు నిజమైన చక్రం శంఖం అక్కడ ఉన్నాయి నువ్వేమిటి నువ్వు గుడికి తిరుగుతున్నాడు అలా అంటాడు. ప్రపంచంలో నా తర్వాత ఎవరు ఉండకూడదు పౌండ్రక వాసుదేవుడు వాసుదేవుడు నేను ఒక్కడే ప్రపంచంలో ఉండాలని చెప్పి ఆయన ఒక దూతను పంపించి ద్వారకా నగరానికి ఏమయ్యో నువ్వు వాసుదేవుడు పేరు తీసేది నీకు ఉన్నటువంటి శంఖ చక్రం అనేది దిశ భారీ నేను నిజమైన వాసుదేవుని అండి పైగా నేను వస్తున్నాను మీ దగ్గరికి అని కృష్ణ పరమాత్మ బయలుదేరి వెళ్ళి ఆయనతో యుద్ధానికి కనపడతాడు. ఇక్కడి నుంచి కృష్ణుడు చేసే యుద్ధాలు చాలా ఉంటాయి, తోటి మోడు యుద్ధాలు యుద్ధరంగం ఇదంతా. అయితే మొత్తం మీద ఆయనతో చాలా ఒక 15 పద్యాలు అయిన తర్వాత నేను వస్తున్నాను మీ యొక్క మీ రాజుగారి చిహ్నాలన్నీ నేను ఓడిపడతాను లేదా నన్ను ఓడిపడితే ఆయన పర్వాలేదు యుద్ధం చేసుకుందామని చెప్పి చిహ్నాల కోసం ఇంతాను పేరు కోసం ఇవ్వాలండి. సరే, మొత్తం మీద వెళ్ళారు యుద్ధం చేస్తారు. ఇలా యుద్ధం చేసిన తర్వాత ఒక 15 పద్యాలు అయిన తర్వాత మన యుద్ధం పద్యాలు అవసరం లేదు. చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఆయన్ని సంహరిస్తాడు. సంహరించినప్పుడు ఆయన తల తీసుకువెళ్ళి కాశీరాజ్యంలో వాళ్ళ అంతఃపురంలో పడేస్తారు. పడేసినప్పుడు అంతఃపురంలో అంతా గంగో గగ్గులు కొడుతుంటారు. పాపం ఏం చేస్తారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సురక్షణని. సరే, వాడు ఏం చేస్తాడు సరే తండ్రికి నిత్యకర్మని చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి కదా మన శత్రువుయ్యాడు కృష్ణుడు మనం మన తండ్రిని చంపాడు కాబట్టి శత్రువే కదా పాపం ఏం చేయాలని ఆలోచించి ఆ పురోహితుని అడిగితే నువ్వు వెళ్ళి శివుని ప్రార్థించబోయా శివుడు ఒక కడిగా ఉన్న ప్రస్తుతానికి వెళ్ళి ప్రార్థించాడు. వెళ్ళి శివుని ప్రార్థన చేస్తాడు. వాడు చెప్పి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై మామూలు ఏం కావాలి అని అడుగుతాడు. ఏం అక్కర్లేదు బాబు నాకు అదిగో ఆ కృష్ణుడిని సంహరించే వ్యవహారం చూడంటాడు. అదే అదే పని కాదు కృష్ణుని సంహరించిన పని కాదు నీకు కావాలంటే నువ్వు యజ్ఞం చేయి ఆ యజ్ఞంలో వచ్చి ఆ అగ్నిదేవుడు ఎవరైనా నీకు ఇస్తే పుచ్చుకొని వెళ్ళి నేను ఎక్కడ చేసేది అవన కాదు. సరే, ఆయన యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసి అభిచార హోమం అని యజ్ఞం చేస్తాడు. అభిచార హోమం అంటే మన వైపు మనం ఉంటాడు చేతపడ్డ ఉంటారు సరే అటువంటి యజ్ఞం చేస్తాడు. మనం చేసేటప్పటికి దానికి అగ్నిదేవుడు సంతృష్టపడి వచ్చి ఏమైనా ఏం కావాలంటే నాకు ఇలాగ ద్వారకా నగరాన్ని నాశనం చేసేటటువంటి శక్తి కావాలి అంటే ఓ శక్తిని ప్రసాదిస్తున్నాను ఇదిగో నీకు కృత్యాన్ని శక్తిని ఇస్తున్నాను పట్టుకెళ్ళి ఈ శక్తి నీకు ఎక్కడ కావాలో పనిచేస్తుంది అంటే వీడు వెంటనే అంటాడు వీడు కూర్చుని ఇంకా యజ్ఞం చేస్తున్నాడు ఈయన కూర్చుని అంటాడు నాకు ద్వారకా నగరాన్ని దహించేయాలని సరే ఆ కూర్చోబెట్టి దహించడానికి ప్రారంభిస్తుంది. ప్రారంభిస్తే అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కృష్ణుని అయ్యో ఇది ఎక్కడ కూడా పోయా మనకు అంటుకుపోతుంది ద్వారకా నగరం అంటుకుపోతుంది సముద్రంలోకి పోయా అంటుకోవడానికి వీల్లేదు అంటుకుపోతుంది అంటే అప్పుడు ఆయన వెంటనే ఆయనకి ఉన్నాయి ఆయుధాలు చక్రం పంపిస్తాడు.
ఎంత అందంగా ఉంటుంది చక్రం. భీమమై బహు తీవ్రధామమై అతిరిపుస్తోమమై సుమైతోద్ధామముచు ఖండమై విజిత మార్తాండమై పారితాజాండమై విజయ ప్రకాండముచు దివ్యమై నిఖిల గంతవ్యమై సుజన సంభావ్యమై సద్భక్త సేవ్యముచు నిత్యమై నిగమ సంస్తుత్యమై విరమితాదిత్యమై నిత్యత దైత్యముచు విలయ సమయ సముద్ధూత విపుల భాస్వ దడిక లోచన లోచనాల సహస్ర ఘటిత పటు పట పటు సటాజ్వాలిగా జటుల సత్వ భయద చక్రం కృత్యమై పంపశౌరి అమయ. ఆ విధంగా మనం ఆలోచిస్తాం అనమాట. పోతన్న గారు మందార మకరంద మాధుర్యమని దేవుడు రాయగడ్డ అనుకున్నాం కానీ ఇంత పెద్ద రాయగడ్డ అనుకోలేదు. అంత 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 బ్రహ్మాండంగా ఆ చక్రాన్ని, చక్రం ఎలా పెడుతుందో దాన్ని బట్టి మనం రాయాలి. చక్రం మెలిగా పెడుతుంటే మెలిగా రాదు, మనం రాయం కదా, మెలిగా రాయం కదా. ఆ విధమైన పదాలు ఏర్పని చక్కగా చక్రాన్ని పంపించాడు. చక్రం పంపిస్తే ఆ చక్రం వెళ్ళి మొత్తం మీద ఆయన యొక్క అవిచార హోమాన్ని నాశనం చేసి ఆ సుదక్షిణుని కూడా సంహరిస్తుంది అనుకోండి. అయిపోయిన తర్వాత ఎంత చెప్పిన తర్వాత అడుగుతాడు పరీక్ష మహారాజు. మనం మధ్యమే పరీక్ష మహారాజు గురించి ఆయన ఉన్నాడు అక్కడ. పరీక్ష మహారాజు గారు సుఖయోగిని అడుగుతుంటాడు అన్నాడు. ఏమయ్యా ఎంత బాగానే ఉంది, మరి ఈ తర్వాత ఏం జరిగింది, మీరు కలిసి ఉంటా బలరాముడి గురించి చెప్పావు నువ్వు. ఆ తర్వాత బలరాముడు దగ్గర ఏమిటంటాడు, ఈ బలరాముడు చాలా నడుస్తుంటున్నాయి మధ్యలో కంగారు పడుతూ ఆ ద్విధుడు అనే వాహనాన్ని చంపుతాడు వాడు. తర్వాత బలరాముడు ఇంకో పనిచేస్తాయా నీకు, నీకు చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, వెళ్ళవలసింది ఏంటంటే బలరాముడు ద్వారకానగరంలో ఉన్నాడు. ఉంటే దుర్యోధనుడు హస్తినాపురానికి వ్యవహరిస్తున్నాడు. ఆయనకు కూతురు ఉంది లక్షణ అని చెప్పి ఆయన కూతురికి స్వయంవరం దాటించాడు. స్వయంవరం దాటిస్తే శ్రీకృష్ణుని యొక్క కొడుకు జాంబవతి యొక్క కొడుకు సాంబుడు అనేవాడు ఉంటాడు. వాడికి తండ్రి కోరికే శుభ్రంగా హస్తినాపురానికి వెళ్ళి పూర్తిగా ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తుంటాడు. ఎత్తుకొచ్చేస్తుంటే అందరూ అర్థమవుతారు ఇదేంటి విజయవాడ పోతున్నప్పుడు తన అందరూ తండ్రి కోరిక వచ్చి కృష్ణుడు కొడుకు అనుకుని పోసాను అని చెప్పి వాడిని అడ్డం పెడతారు. అందరూ అడ్డం పెట్టి వాడు యుద్ధం చేశాడు. పాపం యుద్ధం చేసినా సరే అందరూ భీష్ముడు కర్ణుడు అంత మీద పట్టి లొంగిపోయాడు. లొంగిపోయేటప్పటికీ పట్టుబడిపోయితే అక్కడ ఉండిపోయాడు. హస్తినాపురంలో ఉన్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ శ్రీకృష్ణుడు వాడు ఎక్కడ పోయాడు మన వాడు అనుకుంటే మన పత్రికా విజయగారు ఉన్నాడు కానీ నారదు గారు ఆయన వచ్చి పర్వాలి చూడున్నాడయ్యా అక్కడ కట్టుబడిపోయాడు వాళ్ళతోటి ఇలా ఉంది పరిస్థితులంటే అలాగే కృష్ణుడు అంటాడు నేను వెళ్తాను పోనంటే ఎందుకయ్యా అవసరం నేను దుర్యోధనుడు మా శిష్యుడు నేను చెప్తే కాదండి అసలు ఏమైనా వింటాడు నా మాట నేను వెళ్తాను మీరేం కంగారు మీరు యుద్ధం అక్కర్లేదు ఏం అక్కర్లేదు అసలు మీకు నేను వెళ్తే నేను మాట వింటాను సరే వెళ్ళమన్నాడు. ఆయన మొత్తం వెళ్ళి ఆయన నాగరికి పదిహేను వెళ్ళి హస్తినాపురానికి వెళ్ళి అక్కడ హస్తినాపురానికి ముందర ఓ ఉద్యానవనంలో దిగుతాడు. దిగి పంపిస్తాడు నేను వచ్చానని చెప్పాడు తప్పమని. ఒక శిష్యుడు కదా దుర్యోధనుడు అంతా వస్తారు పాపం అందరూ వస్తారు. వచ్చిన తర్వాత చెప్పి ఇదంతా చెప్పి అందరూ బాగానే ఉన్నారు అంత కృషిరంగా ఉంది అన్నీ అడిగేసిన తర్వాత ఆయన చెప్తాడు అన్నమాట బలరాముడు చెప్తాడు ఏమయ్యా మీరందరూ చాలా తప్పు పని చేశారు మీరు ఎందుకంటే మా మా రాజు ఉగ్రసేనుడు ఆ ఉగ్రసేనుడు రాజ్యంలో ఆయన యొక్క మనుమడు ఈ సాముడు అనేవాడు వాడిని పట్టుకొచ్చి మీరందరూ ఒకసారి మీద పడి వాడిని ధర్మయుద్ధం చేయకుండా అధర్మంగా యుద్ధం చేశారు మీరు యుద్ధం చేసి వాడిని వాడిని పట్టుకున్నారు మీరు ఇది రాజనీతి కాదు తప్పు ఇది మా రాజు చెప్పాడు మా రాజు చెప్పిన వాడు విని మీరు వదిలిపెట్టండి అనేటప్పటికీ దుర్యోధనుడు అసలే అహంకారం వాడు చక్రవర్తి చతుర్ చతుర్వేల వేలాపర ఉంటాడు కదా వాడు అనుభవం నాతో సంవత్సరం నాదే అనుకునేవాడు నేను చక్రవర్తిని అనుకుంటాడు అనుకుని అరే నవ్వుకుంటాడు ఇదా మీరు చెప్పేది యాదవరా మీరు మీరా మాకు చెప్పేది పటాలు చెప్పేది కాలం మారిపోయింది ఏమైనా కాలం మారిపోయింది కాలం దొరుకునే చెప్పులు వచ్చి నెత్తి మీద ఎక్కే ప్రస్తుతానికి రగంటు చక్కన ఏమనగలదు కాలగది చక్కన కాలం దొడుగు పాదుకులు తలకెక్కి అని అంటాడు అన్నమాట తలకెక్కి కాలం దొరుకునే పాదుకులు ఏంటంటే చాలా తల మీద కూర్చున్నాయి. ఇప్పుడు మనం మనందరం బంధువులు అని మనం అనుకుంటున్నాం కానీ మీరెక్కడ మేమెక్కడ మీకు అసలు ఏ రాజ్యానికి అర్హత లేదే మీకు పైగా మీ రాజుగారు నేను చెప్తున్నానంటున్నాను పైగాను అచ్చే చచ్చే అదే లాభం లేదు అసలు మీకు ఇంకా మేము మా దయవల్ల మీరు అసలు మీ రాజ్యం ఉంది అక్కడ లేకపోతే మమ్మల్ని మా సంగతి అని మీరేంటి పైగా భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ వీళ్ళందరూ ఉండగా పట్టుకున్న వాడు మేము వాడిని ప్రపంచంలో ఎవరు శివుడో వదిలిపించి వదిలించాడు మీ ఇష్టం మీ దుఃఖంలో మీరు చెప్పుకోండి అని చెప్పి వెళ్ళిపోతాం లేదండి ఇంత మాట అంటాడా అరే నన్ను ఇంత మాట అంటాడా వీడు
అని అప్పుడు బలరాముడు అనుకుంటాడు, అయ్యో కృష్ణుడు వస్తానన్నాడే, యుద్ధం చేస్తానన్నాడే, ఎందుకు నువ్వు ఎందుకయ్యా అని చెప్పాను. పైగా వీళ్ళు ఇంత మాట్లాడతారా, ఎవరి గురించి అంటున్నాడు వీళ్ళు, ఏదేవు భృత్యులై ఇంద్రాది దిక్పాలవరుడు భజంతులు వరుసదోడ, ఎటువంటి వాడిని ఇంద్రాది దిక్పాలకులందరూ పూజిస్తుంటారే. ఏ దేవు మందిరం పేవారి దేవతాదరు సభావిహో సుందరజందు, ఎవడి దగ్గర ఆ కల్పతరు ఉండి ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తుంది. ఏ దేవు పదయుగం వేప్రొద్దు సేవింతు నకిల జగన్మాత అయిన లక్ష్మి, ఏ దేవుడి దగ్గర లక్ష్మి సేవిస్తూ ఉంటుంది. ఏ దేవు చారుడ సమిద్ధ కళాంశ శంభవరం పద్మభజు పద్మజ భౌరమేవు, అట్టి దేవుణ్ణి దుష్ట సంహారకుండు హరి ముకుందుణ్ణి పంపుసేయంగను, అటువంటి వాడు పంపించాడు మమ్మల్ని. అయినా సరే వీడు ఉగ్రసేను రాజ్య సమగ్రగని మా ఎంతటిను దార ఇచ్చిన తడదలంప వాళ్ళ అటువంటి ఉగ్రసేను రాజ్యాన్ని వీడు ఒక్క మాట తీసి పారేసరి వీడు అని చెప్పి అని అంటాడు. తలమట తలపక తలలట, ఎంత విగ్రహం చూడండి, కొత్తగా అద్భుతమైంది సృష్టి. తామట తలపక తలలట ఏమట పాదుకలమట, ఓహో మాడు తలలట, మేమేమో పాదుకలట. గణింపక రాజ్యశ్రీమను ఇట్లాడిన ఈ మనుజాహముల మాటలేమని వచ్చిన వీళ్ళకి రాజ్యం అంతా ఎక్కిపోయింది, అందువల్ల వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు, ఇక లాభం లేదు కోపం వచ్చేసాయి, ఏదో ఒకటి చేసేయాలి మనం అని చెప్పి ఆ ఊరు బయటికి వెళ్ళి అక్కడి నుంచి తన నాగరు పెట్టి మొత్తం హస్తినాపురాన్ని ఎత్తేసాడు. ఎత్తేసేటప్పుడు భూకంపం వచ్చింది, వాళ్ళు కంగారు పడిపోయి ఈ దగ్గర కూడా ఈ భూకంపం వచ్చిందని చెప్పి కంగారు పడితే అప్పుడు చెప్పారు, ఈయన ఎత్తుతున్నాడయ్యా గంగలో దోహేసు, పక్కన గంగ ఉంది గంగలో దోహేసుకున్నాడు ఈయన, మొత్తం హస్తినాపురం నాశనం అయిపోయింది, ఇది గొప్పగా పడిపోయింది. అందరూ భీష్ముడు చెప్పాడు, ఎవరు నేత ముందుగా పెట్టి కాలు పెట్టుకుని అయినా చేస్తే మొత్తం గంగలో పడిపోతుంది, మొత్తం అంతా హస్తినాపురం అంతాను, నీకు పోకపోయినా నాకు పోతుంది ముందు ఆయన రక్షించాల్సిన బాధ్యత ఆయన భీష్ముడు అన్నమాట. బయలుదేరి శరణ వచ్చి అయ్యా నియంత్రణ వాడేడు, నువ్వు తాగకపోవడం, నువ్వు కృష్ణుడి నొక్క పోవడేది ఎక్కించాలి, ఎక్కించేటప్పుడు అమ్మయ్య వదిలిపెట్టు అయ్యా, మేము మా వాడిని వదిలిపెట్టు, మా వాడిని మీ అమ్మాయిని వదిలిపెట్టి మేము పడిపోతాం, అందుకోసం వచ్చాను సరే అది అది వాళ్ళు వదిలిపెడతారని అమ్మానికి పంపిస్తారు. అందుకే ఇప్పటికి కూడా ఆయన చెప్తున్నాడు, భాగవతం చెప్తున్నాడు, ఇప్పటికి కూడా హస్తినాపురం దక్షిణ వైపు ఎత్తుగా ఉంది, ఉత్తర వైపు తక్కువగా ఉంటుంది, గంగలో తోహేసిన ఈ ఫలితం అనమాట. సరే ఆయన అలా మెల్లిగా సాముండిను ఆ లక్షణాన్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు, ఇంటికి వచ్చి సుఖంగా ఉంటూ ఉంటాడు. ఈ లోపల నారద మహాముని, నారద మహాముని ఒకసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి అలా ఏంటి, ఆయన చాలా బ్రహ్మచారి, ఆయన ఎప్పుడు నమోనారాయణ జపం చేస్తుంటే ఆయన పాపం, ఆయనకి ఇంకేం ఏవే బాధలు ఉంది వెళ్ళేవారు కదా, సంపూర్ణ కావులు ఆయన. అటువంటిది బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు బ్రహ్మగారి దగ్గర సరస్వతి కూర్చొని వినవాయిస్తూ ఉంటుంది, ఇద్దరు సరస్వతి మాట్లాడుతూ ఉంటుంది. నేను వింటాడు, నేను నమస్కారం చెప్పేసి, అయ్యా నేను ప్రపంచంలో అన్నీ తిరిగాను, ప్రపంచం అంతా బ్రహ్మచారి, అందరికైనా బ్రహ్మచారి నేనే ఉన్నాను, నాతో గొప్ప బ్రహ్మచారి ఎవరు లేడు, అలాగే రెండోసారి కైలాసాన్ని చూసినా వెళ్ళి ఎలాగో వైకుంఠం చూద్దామంటే వైకుంఠం ఖాళీగా ఉంది, ప్రస్తుతానికి వైకుంఠం ఎవరు లేడు తప్పేసింది, కాబట్టి మీరు వెళ్ళి కైలాసం వచ్చిన వెళ్ళండి కైలాసానికి, కైలాసానికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎందుకంటే ఘోరంగా ఉంది పరిస్థితి, అక్కడ ఆయన ఆవిడే కలిపి ఇద్దరు అది దానమే నృత్యమే నృత్యం వాళ్ళు ఎవరు కనిపించలేదు, ఎవరు మాట పెట్టలేదు, మా ఎవరు మాట పెట్టలేదు, ఎవరు ఈయన ఏం చేస్తాడు, ఈయన బ్రహ్మచారి, ఆయన బ్రహ్మచారి అంటే ఎవరు ఉందాడు ఈయన్ని తప్పని కూర్చున్నాడు కదా సేపు చూశాడు, ఇదేదో మనవాళ్ళు అయ్యేమని కాదు, వాళ్ళు ఆగిపోయారు, వాళ్ళు నాట్యం అంతాను మనం పోదాం అని చెప్పి వచ్చేసి మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాడు. ఏమయ్యా ఈ మెడమన్నో వెళ్ళాను, అదేమిటో అదేం బ్రహ్మచారిత్వం అయ్యా, వాళ్ళిద్దరూ ఆపట్లేదు, వాళ్ళు ఎంతసేపు నచ్చింది ఆపట్లేదు, వాళ్ళు ఆవిడతో కలిసి ఉంటే వాళ్ళు సగం భాగం ఆగే, అదే ప్రపంచంలో భూమి చూసాడు వెళ్ళాను, చూసావా ఆ భూమి ఏదో తెలియను, ద్వారకానగరం వెళ్ళావా, ద్వారకానగరం వెళ్ళక్కర్లేదు, అవసరం లేదు, ఎందుకు 16,000 కట్టుకుని ఆయన అందరూ పడుతుంటే నేను తిరిగి ఆయన బ్రహ్మచారి ఎవడు ఆయన వెళ్ళాడు ఆయన్ని ఆయన ఎవడు ఉంటున్నాడు 16,000 ముందు ఆయన అందరూ పడుతుంటే నన్ను చూసేవాడు ఉంటాడు కదా, అది బ్రహ్మచారిత్వం కాదు, అవసరం లేదు వెళ్ళక్కర్లేదు కాదు, ఆయన ఒక మాట చెప్పాను ఒకసారి వెళ్ళాను, ఒకసారి వెళ్ళి ద్వారకానగరం చూసినాను వెళ్ళి, తర్వాత మనం మధ్యం ఆడుకున్నాం ఆ విషయం కొన్ని, ఎందుకు తండ్రి గారు చెప్పాడు కదా, ఎలాగ ఆయన ఎలాగూ ఆయన ఎలాగ ఆయన భార్యతో ఉన్నాడు కదా బాబు, అందుకని తండ్రి గారు చెప్పాడు కదా ఒకసారి వెళ్ళాం పైగా 16,000 ఉంటాడు, 16,000 ఉంటారు కదా, ఎక్కడో ఎవరో ఒకళ్ళ దగ్గర మనం మాట అన్నామంటే కొంచెం బండి నడుస్తుండే దగ్గర కొంచెం కథ నడుస్తుంది అని బయలుదేరాడు. ద్వారకానగరం పరిస్థితి ఎలా ఉంది, ద్వారకానగరం పరిస్థితిని ఈ 16,000 గోళతో ఎలా కష్టపడుతున్నాడు, అది లీలాసులు అందిస్తాడు, ఎంత అందంగా వర్ణిస్తాడు, రెండు ప్రకారం చాలా బాగుంటాయి.
16,000 మందికి 16,000 భవనాలు నిర్మించాడు. శుభ్రంగా అందరితో కలిసి ఉంటున్నాడు, బాగానే ఉన్నాడు. ఒకసారి వెళ్ళి ఒక ఆవిడ ఇంట తలుపు కొట్టాడు కృష్ణుడు. బయటకు బయట తలుపు కొట్టాడు. తలుపు కొట్టేటప్పటికి లోపల ఉన్న ఆవిడ ప్రశ్న వేస్తుంది, అంగుళ్యా కక్కవాడం ప్రహరది, ఎవరు తలుపు కొడుతున్నవారు ఎవరు అని అడుగుతుంది లోపల నుంచి ఆవిడ. లీలాసుకునే ఎంత బాగుంది చూడు, కుటిలే మాధవ ఓర్ని, నీకు తెలీదా నేను మాధవుణ్ణి అంటాడు. కిం వసంతో అంటే మాధవ అంటే వసంతుడి కూడా మాధవుడు అని పేరు. ఓ వసంతుడి వారు అంటున్నాడు. నో చక్రి, నేను చక్రపాణి అంటాడు. కిం కులారో అనేటప్పటికి ఓహో నువ్వు కుమ్మరివాడివా, చక్రముడు కుమ్మరివాడు కదా, నువ్వు కుమ్మరివాడివా అంటున్నాడు. నహి ధరణిధర, నేను కోటను మోసినవాడిని, భూమిని మోసేవాడిని. కిం ద్విజువ్వ పడేంద్ర, ఓ అయితే నువ్వు ఆదిశేషుడి యొక్క పాము అన్నమాట నువ్వు. నాహం ఘోరాహమర్తి, నాహం ఘోరాహిమర్తి, బెబ్బే నేను పావునేంటి, పావును చంపినవాడిని నేను. ఈయన చెప్తాడు, నేను అక్షణాలు చెప్తాను, పావును చంపినవాడిని నేను. కివసి గగపతి, అయితే నువ్వు గరుడరాజు అనమాట, గరుడు అనమాట నువ్వు అయితే. నో హరి, నేను హరినమ్మా అంటాడు, విసుకొచ్చేసింది. నో హరి కిం కపీంద్ర, అయితే నువ్వు కోతివా, హరి అంటే కోతి అంత ఉంది. కిం కపీంద్ర ఇత్యేవం గోపకన్య ప్రతివచన చేత పాదనశ్చక్రపాణి, ఈ విధంగా ఆ లోపల ఉన్న గోపకన్యతోటి సంభాషణ చేస్తూ మాటల్లో ఓడిపోయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మన అందరినీ రక్షించుగాక అంటాడు. ఎన్ని కష్టాలు చూడండి ఆయనకి, ఆయనకి ఎన్ని కష్టాలు చూడండి, మరో కష్టం ఉంది, ఇంకెందుకంటే ఇంకెందుకంటే బాగుంటుంది ఆ కష్టం అనమాట. సరే వెళ్ళి ఇంకో చోట ఇంకో కావాలి ఇంట్లో తలుపు కొడతాడు. ఏమనుకుంటాడు ఆవిడ పేరు రాధ, మన రాధ కాదు వెళ్ళి. రాధ అనేటువంటి పాత్రను పాత సంస్కృతంలో కానీ భాగవతంలో భాగవతంలో ఎక్కడ లేదనమాట, అది కనిపిస్తుంది పాత్ర అది బాగుంది, అందంగా ఉంటుంది అనుకోండి, ప్రణయంగా ప్రణయకాలు కాబట్టి. సరే అందులో ఉన్న ఒక రాజకుమారి పేరు రాధ, వాళ్ళ ఇంటికి వెళ్ళి రాధ వారి ఇంటికి వెళ్దామని ఉంటాడు. ఈ పాప వెళ్ళి అనుకుని వెళ్ళి ఒక ఇంటి తలుపు కొడతాడు. తలుపు కొడితే ఆ ఇంటి ఆవిడ పేరు చంద్రావళి. రాధామోహన మందిరాశ్చంద్రావళి మూజివాన్, ఆవిడ 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 పలుకుతుంది అనమాట చంద్రావిడ. ఆవిడ ఈ రాధాని వెళ్ళి తలుపు కొడతాడు పాపం, చంద్రావళి కొడుతుంది. రాధే క్షేమమయేస్తి తస్య వచన శ్రుత్వా చంద్రావళి, తలుపు కొడుతూ ఇంకా తలుపు తీరావిడ, తలుపు తీయకుండానే రాధ క్షేమంగా ఉన్నావా అని అడుగుతున్నాడు. కొమ్మలు అందుకుపోయాను అనమాట. అయితే అది విందాడు ఆ చంద్రావళి విని. ఆవిడ ఏమంటుందంటే కంసక్షేమమయ్యే, కంసుడు క్షేమంగా ఉన్నాడా అని విముగ్ధ హృదయే ఓస్ని కంసక్వ దృష్టస్త్వయా. నీ కంసుడు ఇప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చాడు, నీకు ఎక్కడున్నాడు కృష్ణుడు, కంసుడు లేడు కదా నీకు ఈ సమయంలో, ఎందుకు కంసుడు గుర్తుకొచ్చాడు. మరి అలాంటే రాధాక్వేది విభజితో నతముఖస్మేరో హరిపాదున, అయితే రాధ ఎక్కడ గుర్తుకొచ్చిందయ్యా నీకు అని ఆవిడ అడిగింది. దాంతో దీని బాబు సిగ్గుపడిపోయి ముఖందించుకున్నాడు. అటువంటి ముఖందించినటువంటి శ్రీకృష్ణుడు మనల్ని రక్షించుగాక అంటాడు. ఇంత ఇంత గందరగోళంగా ఓ రెండు పద్యాలు చెప్పాడు కానీ చాలా పద్యాలు అండి, ఇంత గందరగోళంగా ఉంది అక్కడ ద్వారకానంలో పరిస్థితి. సరే 4 రోజులు పెట్టాడు, వెళ్ళి చూస్తుంటాడు అంత దాకా ద్వారకానం తిరుగుతుంటాడు ఆయన. ఏమైనా సరే మనం ఒక ఒకరింటికి వెళ్దాం, ఎంత పరిస్థితి చూద్దాం ఒకసారి అనుకుంటాడు అనమాట. అంటే మనం ఎక్కడ అనుకుంటాం ర్యాండమ్గా ఒకటి తీసుకుని ఒకసారి వెళ్ళేటాం. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ అంతఃపురానికి వెళ్ళిపోయాడు సరాసరి, ఈ ఆయనకి అడ్డు పెట్టేవారు వెళ్ళిపోయాడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు అనమాట ఆ యొక్క ఆ రాజకుమారి ఇంటి. అది ఎంత అందంగా ఉందంటే అది పటికంపు కంపములు పవడంపు పట్టెలు మరకత రజితములు మధురుల మర బంగారంతో పటికాలతో ఎన్ని చేస్తున్నాడు మొత్తం తను. వరకు మౌక్తికి గడిన కవాడము ముత్యాలతో ఉన్నటువంటి కవాడం ద్వారా ఉన్నాయి. రవిమల స్వర్ణమయ్యే సాలభంజీగలను, ఆయనకి పక్కన బంగారంతో చేసినటువంటి సాలభంజీలు ఉన్నాయి నిలబడినాడు దీపాలు పెట్టినటువంటి. మింజు కలరవ మీదకి క్రీడించు మిథున నీల కృంపు కపోత బాలికలు కలిగి, ఎంత ఎంత గమనించారంటే అక్కడ ఒక రెండు పావురాలు కూర్చుని ప్రేమ కళాపాలు జరుగు మా ముక్కు ముక్కులు రాసుకున్నాడు పాపం. అది అందంగా ఉంటాడు, బాగుంది. ఇందులోకి వెళ్తే మనం
మన పని సాధించుకోవచ్చు అనుకున్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి లోపలికి చూశాడు. చూసేటప్పటికి ఆయన శుభ్రంగా హంసూరిగా తప్పు మీద కరక కంకణ జడత్కార గలిత చంద్రబింబాలన హస్త జలత ఘటిత చామరోద్ధూత మారుత చలిత శిఖుర పల్లవుని కృష్ణు వల్లవి వల్ల వల్ల పల్లవుని అని కృష్ణ కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు అంటే ఆయన ఎదుకుండా ఆయన దగ్గర వింజావరణం వీస్తున్నారు. వాళ్ళు వింజావరణం వీచేవాడు కూడా వాళ్ళ కనక కంకణాలన్నీ ఉన్నాయి. ఘన జనత్కారంతో మోగుతుంది చంద్రబింబాలను. వాళ్ళు నేను చేతుల్లోనూ తామర పూలు పుచ్చుకుని విసుతున్నారు. వాడు అటువంటి ఆ మధ్యలో కూర్చున్నాడు కృష్ణుడు. ఈయన ఏదో జ్ఞానంగా వెళ్ళంటే అప్పుడు దొరికాడే అని ఉన్నాను కూడా అని ఉంది. చాలా బాగుంది సరే కాకపోయి నారదం చూడగానే తేచి నమస్కారం చేసి అయ్యా అయ్యా మహానుభావుడు నువ్వు నన్ను నేను గొప్పవాడాడు అని ఆయన కాళ్ళు కడిగి ఆయన అన్నీ నీళ్ళన్నీ మీద చల్లుకుని ఎవరి పాదాన్ని తీర్థాలు మిగతా వాళ్ళంతా తెలుగుంటారో అటువంటి వాడు వచ్చి ఈయన పాదాలు నెత్తిమీ తల్లుకుని నేను పాదాలు తీర్థాలు నేను నెత్తిమీ తల్లుకుని అన్నట్టు మహానుభావాన్ని వచ్చేసాడు. ఏ పని పంచిన చేయు తాపసవరాయణుడు అయ్యాయి. నువ్వు ఏ పని చెప్పిన చేస్తానయ్యా చెప్పబోయా నాకు. ఈయన నోట మాట లేదు. ఈయన అక్కడికి వెళ్ళి ఏదో తగ్గుపడదామని వెళ్ళాడు. నన్ను నోట మాట లేదు బాబాయ్ సరే అమ్మాయి నేను ఏదో పని వచ్చాను నేను చూశాను కదా నేను సంతోషం అయ్యి నేను చూశాను కదా వెళ్ళిపోతున్నాను నేను చెప్పి బయలుదేరి మనం అలా చేస్తాం కదా ఏదో పని వెళ్ళి ఆ పని కాకపోతే ఆ పని చెప్పడానికి ఇష్టమై చల్లగొచ్చి ముందు దాచినట్టుగా చెప్పడం ఇష్టం అయిపోతే ఏం చేస్తాం వ్యవస్థ నేను అయిపోయింది బాగానే ఉంది మేము చూసాం చాలా సంతోషం మేము చూడలేడు మళ్ళీ బయలుదేరి బయలుదేరి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళాడు. ఈయన కూర్చున్నాడు కదా ఇంకో ఇంటికి వెళ్ళాడు. అమ్మయ్యా అక్కడికి వెళ్తే అక్కడ కబురు చెప్పచ్చు కదా వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ శుభ్రంగా శ్రీకృష్ణుడు వాళ్ళ ఉద్ధవుడు వాళ్ళ స్నేహితుడు ఇద్దరు కూర్చొని కబురు చెప్తాడు చక్కగా ఆ ఇంట్లో. మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఇంకో మీద కూర్చుని ఆయనగా సరస్వలాభాలు ఆడుతున్నాడు ఇంకోడుతాడు. ఇలా పెట్టునే ఉన్నాడు. ఇలా పెడుతుంటేట ఒక చోటికి వెళ్ళింది ఏ లాభం లేదు లాభం లేదు ఇలా చేస్తే లాభం లేదని చెప్పి ఒకేసారిగా ఒక 10 ఇళ్ళు చూడాలనుకున్నాడు పైన. ఎక్కడ కనపడాలి కదా ఎక్కడ దొరకాలి కదా ఈయన. ఇలా ఒకరు పెడుతుంటే మనం మన అంతా వస్తున్నాడో ఈయన మనం తెలియదు కదా. అందుకే ఒకేసారి 10 ఇళ్ళు చూడాలనుకున్నాడు పైనుంచి. పైన నడు చూస్తున్నాడు ఆశ్చర్యకరంగా ఒక చోట నుంచి సంధ్యోపాసనా శక్తులు ఒక చోట పౌరాణిక భక్తి కలుగు ఒక చోట సన్యాసం చేస్తున్నాడు కృష్ణుడు ఇంట్లో ఇంకో చోట పురాణం వింటున్నాడు ఎవరు చెప్తుంటే ఒక చోట పంచ యజ్ఞవచన కర్మని ఒక చోట అమృతోపయోగలో ఇంకొక చోట యజ్ఞం పంచయజ్ఞాల్లో యజ్ఞం చేస్తున్నాడు ఒక చోట మధ్యనోద్యోగానుశక్తిని ఒక చోట స్నానం చేస్తున్నాడు ఒక చోట దివ్యభూషోద్యోగం ఇంకో ఇంట్లో చక్కగా అన్ని ధరించి వేసుకున్నాడు. ఒక చోట దేనుదానోత్కరితాత్మని ఒక చోట ఎవరికో బ్రాహ్మణ వస్తే వాడికి ఆయనకి గోవు దానం చేస్తున్నాడు పల్లెటూరు కూర్చొని ఒక చోట నిజసుత ప్రగతియుక్తి ఒక చోట వాళ్ళ యొక్క సంతానం పిల్లలున్నాడు ఆ పిల్లలతో ఆడుకున్నాడు ఒక చోట ఒక చోటను గాన వినోదం చెప్తూ ఒక చోట గాన వినోదం చేస్తున్నాడు ఒక చోటను జలకేళయుత విహారి ఒక చోటను సంబంధకోపయుక్తు ఒక చోటను బలభద్రయుక్త చేస్తూ ఒక చోట భావభద్రతో కూడా ఉన్నట్టు ఒక చోట ఇలాగ అన్ని పైన చూసిన సరే అందరిలో ఉన్నట్టు ఇది ఇంకా అనేది పని ఇంకా సాయంత్రం దాకా ఉంటాం సాయంత్రం దాకా ఉంటే రాత్రి ఏదో తిరగారు కదా రాత్రి ఏం చేస్తాడు ఈయన రాత్రి ఎక్కడో వాలంటీర్ అడగలేదు కనీసం రాత్రికి అంటే అలా చెప్తా ఉంటాడు రాత్రికి కూర్చున్నాడు చీకటి పడింది ఎంతో తొందర అయింది అప్పుడు కూడా ఒకే ఒక ఇంటి కలగకుండా అప్పుడు 10 చూస్తాం పైన చూస్తాడు అద్భుతంగా కనిపించారు. ఒక సకలార్థ సంవేది ఒక ఇంటి లోపల జరుగుతో ముచ్చట చెప్పుతుండు ఒక ఇంట్లో పాప ఆవిడతోటి దాన్ని ముచ్చటాడుతున్నాడు. విపరేశో నేను వేరొక ఇంటిలో సరజానగూడి సరసమాడు ఇంకోటితో ఇంకో ఆవిడతో సరసమాడుతున్నాడు ఇంకో ఇంట్లో పునరీకాక్షుండు నన్నొక ఇంటిలో తరుణికి ఆడవల్లర్లు కూర్చు ఇంకో చోట ఇంకో ఇంట్లో వాళ్ళ భార్యకి హారాలను వేస్తున్నాడు పాపం. కరుణాపయోని మరి ఒక ఇంటిలో చెలిగూడి విడియం సేతుండు ఒక చోట వాళ్ళు భోజనం చేసేట భోజనం చేసి అమలు వేసుకున్నాడు చక్కడు వికేదకమలనేడు ఒక ఇంటిలో నవ్వు ఒక చోట నవ్వుతాడు చక్క హాస్యం ఒక ప్రభిమనాత్ముడు ఒక చోట పాడుతుండు అని కూడా వాళ్ళతో పాడుతున్నాడు. యోగిజన విధేయుడు ఒక ఇంట సుఖకోర్చి చలుపు నలుగుడు ఒకటి జరుగుతుండు అలాగే అందరిలోనూ అన్ని విధాలుగా ఉన్నాడు. ఈ విధంగా పోతన్న గారు ఏకంగా 50-60 మంది ఎలా ఉన్నారో అన్ని చోట్ల రాశాడు అందరూ.
ఈ విధంగా అందరూ కృష్ణుడు అన్ని చోట్ల 16,000 మంది దగ్గర కూడా ఆ విధంగా ఎవరెవరికి ఎలా ఎలా కావాలో ఆ విధంగా ఉండి వాళ్ళందరినీ కూడా ఎంతో సంతృప్తి పరుస్తూ మహాసంసారం చేశాడు. అప్పుడు అభిజయింది ఈయనయ్య నిజమే బ్రహ్మచారి గారు. ఎవరికి ఏం పట్టుకోడు, ఎవరికి అవసరం లేదు, ఉన్నాడు అంతే, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన అంతే. ఈయన బ్రహ్మచారి అంటే అప్పుడు ఈయన జ్ఞానం అయింది. అయ్యా మా అన్నగారు చెప్పింది ఇదన్నమాట, ఇదన్నమాట, ఇతనమాట బ్రహ్మచారి అని చెప్పి వాళ్ళ చివరిలో ఒక ఇంటికి వెళ్ళి అక్కడ కృష్ణుడు కనబడతాడు. కనపడేటప్పుడు ఆయన అంటాడు, అయ్యయ్యో మీరు మహానుభావులు, మీరు వచ్చారయ్యా నారదు వారు, మీకు అసలు సంపూర్ణ కావాలి, మీకు అది కోరికలు లేవు, మాకు అన్ని కోరికలు ఉన్నవాళ్ళమే మేము, అటువంటి వాడిని మేము నేనేం చేయగలను మీకు అని అడిగేటప్పుడు ఆయన మహంతి ఏం చేస్తారు బాబు అందుకంటే ఆయన మనసులో ఉన్నటువంటిది అప్పుడు తెలుసుకుని, అయ్యా నువ్వు పరమ బ్రహ్మచారి నువ్వే నాయన, మేమందరం కాదు అసలు, మేమందరం మామూలు వాళ్ళమేను, మేము తలుచుకుంటున్నాం, మీకు తలుచుకోవడం తలుచుకోవడం ఆ విషయం. ఆ విధంగా బహురూపాలతో ఉన్నవాడు నువ్వు నమస్కారం అండి, నమస్కారం చేసి పెడతాను అనుకోండి. ఆ తర్వాత ఆయన ఇలాగే ఉంటూ ఉండగా శ్రీకృష్ణుడు గారు ఒక రోజున అని సంధ్యావనం అన్ని పొద్దున చేసుకుందా, అన్ని పూజలు చేసుకున్న తర్వాత ఆయన బయలుదేరి చక్కని దృష్టి ధరించి సభా ప్రాంగణానికి వెళ్తుంటాడు. వెళ్ళేటప్పటికీ అక్కడికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి చెప్తాడనమాట, ఇలాగ జరాసంధుడి యొక్క జరాసంధుడు ఒక పది చాలామంది రాజుల్ని బంధించి అట్టిపెట్టాడయ్యా, ఆ రాజులందరూ పంపిస్తే నేను వచ్చాను, కాబట్టి ఎలాగైనా మా రాజును విడిపించవలసిన బాధ్యత మీద ఉంది అని చెప్పి చెప్పడానికి దోదగా వచ్చానంట. వాడి జనాభక్త జనవత్సల దుష్ట మరాసురేంద్ర సంహార సర్వరుహాసన పురారి ముఖామర వంద్య పాద పంకేర సర్వలోక పరిగీత దివ్య మహాప్రభావ సంసార విదూర నందతనుజాత రమా హృదయేశ మాధవ ఇంద్ర పద్యాలన్నీ కూడా చక్క ఏ సందర్భంగా చదువుకోవచ్చు. దేవుని దాన్ని పెట్టుకోవడం ఈ వచ్చి ఉపయోగించి తప్పకుండా అనమాట, ఏం భయం లేదు, ఎందుకంటే అంత సందర్భం ఏం లేదు, చక్కగా వాడుకోవచ్చు అనమాట. పదం పెద్ద చాలా రాశాడు, చక్కగా భాగవతం ఓపెన్ తీసి తీసి చూస్తే అలాంటి పెద్ద అందంగా ఉంటుంది. ఇలాగ ప్రార్థించారు వాడు ఆ రాజులందరూ ప్రార్థించేటప్పుడు అలాగే మేము వస్తాను మీరు అడగండి అని చెప్పి, ఏమిటో ఈ గొడవ ఏంటి, వీడెవరు ఈ గొడవ ఉంటాయండి అని ఉద్ధవుని అడుగుతాడు. ఉద్ధవుని అడిగితే ఉద్ధవుడు చెప్తాడు, కడాయా బాధపడుతున్నారు జరాసంధుడు బంధించేటు వాళ్ళందరూ వాళ్ళు విడిపించారు అలాగే సరే, మనందరూ మనం విడిపోతామే ప్రస్తుతానికి మనం ద్వారకాలంలో ఉన్నాం కదా, జరాసంధుడు మనం యుద్ధం చేస్తే పట్టుకోవడానికి మనం ఇక్కడ కట్టుకున్నాం కదా, మళ్ళీ రాకపోతే ఎక్కడ అవుతుంది, అలా కాదే. ఈలోపు నారదులు వస్తారు, నారదులు వస్తే కానీ మనకి కొంచెం కథ రంజుగా ఉందన్నమాట. ఆయన వస్తాడు, మహాభారత యుద్ధానికి కారణం మూల కారణం నారదు, ఇది విచిత్రం ఎవరికి తెలియదు అంటే నారదు వచ్చి అంటాడు, ఇది ఎందుకు ఎందుకు ఆ కారణం కూడా ఇక్కడ తెలుస్తున్నాడు. ఏమంటాడంటే మహాభావాలు చాలా బాగున్నాయా, మా నారదుడు శ్రీకృష్ణుడి ఎన్ని ఇక్కడ కూర్చుంటే లాభం లేదు, అక్కడ ధర్మరాజుగా రాజసూయ యాగం చేద్దాం అనుకుంటున్నాడు, నువ్వు వెళ్ళాలంటే చేస్తున్నావయ్యా అంటే అప్పుడు చెప్తాడు, నేను స్వర్గం వెళ్ళానయ్యా ఒకసారి, స్వర్గం వెళ్ళి స్వర్గంలో అందరూ కూడా అందరికీ పెద్ద పెద్ద మేడలు భగవంతులు అందరికీ పెద్ద పెద్దగా ఉన్నాయని అందరికి, అందులో పాండురాజు గారికి చిన్న భగవంతుడు పెద్ద భగవంతుడు వీళ్ళందరూ కలిశారు. నన్ను కలిసినప్పుడు పాండురాజు గారు అన్నాడు, నాకు చిన్న భగవంతుడు వచ్చింది, వీళ్ళందరికీ పెద్ద భగవంతుడు, అక్కడికి పోయినా మనకి ఈ బాధ అవుతుంది అనమాట, ఈ కంపారిజన్ ఉంటుంది ఎప్పటికీ, అక్కడికి పోయినా ఉంటుంది, నాకు చిన్న భగవంతే ఉంది వాడికి పెద్ద భగవంతు ఉంది, మరి ఏం చేయాలయ్యా అంటే అప్పుడు పాండురాజు గారు అన్నాడు, వాళ్ళు భగవంతుడు ఐశ్వర్య గారు యాగాలు చేశారు, వాళ్ళు మాకు యాగం చేసేటువంటి సమయం లేకపోయింది మా జీవితంలో, వాటి మా పిల్లలు యాగం చేసినా నాకు వస్తుంది కొంచెం అని చెప్పాడు, అది పట్టుకొచ్చి పెట్టి ధర్మరాజు గారు చెప్పాడు. అయితే మన రాజ్యాగం చేద్దాం అనుకున్నాం అంటే ఏం చేయాలంటే అను బాగు నువ్వు కూర్చో నేను కృష్ణుడు నాకు నేను కృష్ణుడు చెప్తాను. సరే కృష్ణ దగ్గరికి ఏమయ్యా వీళ్ళు ఎందుకే నా మంచిది వీళ్ళు రాజశ్యాన్ని చేయించు అప్పటికి అప్పుడు అడుగుతారు, ఎలా ఉన్నారయ్యా మా పాండవులు ఎలా ఉన్నారు, మా బావలు ఎలా ఉన్నారని రోజు కృష్ణ అడిగితే అందరూ బాగున్నారయ్యా చాలా బాగున్నారు వాళ్ళు రాజశేఖర చదవం అనుకుంటున్నారు వాళ్ళు, అది చేయకపోతే వాళ్ళకి తల్లిదండ్రులకు ముక్తి లేదు, వాళ్ళకి తండ్రికి ముక్తి లేదు, నేను వెళ్ళి తప్పకుండా చేయించినాను ఒకసారి అక్కడికి వెళ్ళి మహానుభావుడి అలాగే సరే పెట్టాలి అని బయలుదేరతాడు అడిగాయి. ఈయన బయలుదేరితే ఈయనకి బోర్డు జనాన అందరూ బయలుదేరలేదు, అందరూ బయలుదేరారు పాపం, అందరూ ఓ అందరూ వేసి బయలుదేరాడు ఈయన, ఎంతంత అందంగా ఉన్నారండి వాళ్ళు, వాళ్ళు పొదగా వర్ణిస్తాడు ఒక్కడిని ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు వాళ్ళు, ఎంత మంది ఉన్నారంటే విఘ్నమరంద నవీన సౌరవ రసన్మందారు కుసుమ రామములు దురివి ఒక్కొక్కడు ఉన్నాడు బా కృష్ణుడే భార్యలు ఎంత అందంగా ఉన్నారో వర్ణిస్తాడు అనమాట. చారు సుగంధ కస్తూరిగా కనసార విడిచి చందన పంక మెరవినది కనక కుందల కన కంకణ నూపుర ముద్రికా భూషణములు ధరించి అంచిత ముక్తాఫలాంచల మృదుల దివ్యాంబరములు తెలివారగట్టి అంత అందంగా ఉన్నారు
అద్భుతంగా ఉన్నటువంటి అర్ధచంద్రుని నకసక్యమాడునట్టు ఎడిక ఫలకముల తిలకములు అలలు తీర్చి పెంపు దీపింప నృరాజ బింబు ముగ్గురు నవ చతుర్విధ శృంగారం అవహరించే వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నారన్నమాట. సరే ఈయన ఇంద్రప్రస్ఫురం వెళ్దాం అనుకుంటే వాళ్ళు మేము వస్తాం అన్నారు. సరే అందరూ బయలుదేరారు మొత్తం మీద, అందరూ బయలుదేరి ఇంద్రప్రస్ఫురానికి వెళ్ళి అందరూ తోటలో దిగుతారు. దిగిన తర్వాత ఆయన వచ్చినప్పటికీ హరిరాగం ఎరిగి ధర్మజులు అరలేని ముదముదడు వచ్చి అమ్మాయి అబ్బాయి వచ్చారంటే మనకు సంతోషం కదా, ధర్మరాజ్ గారికి మొదలు అందరూ వచ్చేసారు. అందరినీ అందరూ వచ్చి ఇక్కడికి ఆయనకి నమస్కారం చేసి అందరూ ఈ అయ్యారండి మా మా నాయన తీసుకువెళ్ళి మొత్తం ఈ మొత్తం అందరినీ పట్టుకుని మొత్తం అందరికీ లోపలికి వెళ్ళి వాళ్ళందరికీ కావాల్సినటువంటి అంత పురాణాన్ని ఏర్పాటు చేశారు. ఇంద్రప్రస్థ పురాణానికి వచ్చింది కదా లోపల అందరూ జనం చూడడానికి కృష్ణుని చూడడానికి ఎంతో ఉత్సాహపడుతున్నారు. వాళ్ళందరూ మేడలెక్కి ఆ స్త్రీలందరూ ఎంత అందంగా ఉన్నారంటే వాళ్ళందరూ తొట్టుబాటులో కృష్ణుడు వస్తున్నాడు చూడాలనే ఉద్దేశంలో తొట్టుబాటుతోటి జడలు వేసుకోకుండాను మయ్యల కుంగురాలా ఉండి కంఠహారాలు చెదిరిపోతూ వెళుతున్నారు. వెళ్ళి గబగబ మేడలెక్కేసి అక్కడ నుంచి చూస్తున్నారు. ఏంటి కృష్ణుడు కృష్ణుడు వస్తే అందరికీ సంతోషం కదా, ఎప్పుడు రాలేదు ఇక్కడ ఇంద్ర ప్రస్థానానికి అప్పుడే వచ్చాడు మన ఆ పైకి చూస్తున్నారు. వాళ్ళు పువ్వులో కూర్చుని చూస్తున్నారు పెద్దమని వస్తున్నాడు కృష్ణుడు. రాజవీధిలో వస్తుంటే ఎలా ఉందంటే విశ్వగర్భుండునా వెలయమేడి యదోదానందులకు ప్రియసూరుడై అరే ఇతన అరే ఇత విశ్వానంద సృష్టించిన వాడు చివరికి యశోదాగి నందుడికి కూడా వాడు కొడుగా కొడుక పుట్టాడు. ఆయన బ్రహ్మాదిసురుడకు భావింపగారాని బ్రహ్మంబు గోపాలపాలుడయ్యి అటువంటి బ్రహ్మ బ్రహ్మాదిసురులకు బ్రహ్మను కూడా పట్టుకోవడానికి వీలైనటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడు వచ్చి చిన్న గోపాలకుడి కింద ఉన్నాడే వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు వేదశాస్త్రంబులు గదికి కానగలేని గట్టి వేదలలో వాళ్ళ గట్టుబడి ఏ వేదాలు శాస్త్రాలు పట్టుకోలేవు ఆయన. అటువంటి వాడిని రోటికి కట్టేస్తే నోరు కూర్చున్నాడు పాపం. అరే ఇటువంటి వాడ దివిజులకు అమృతంబు దివి ఇచ్చిన భక్త సులభుడు నవనీత దూరుడే దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచి ఇచ్చాడు కదా అటువంటి వాడు వెళ్ళి వెన్నము వెన్న దొంగతనం చేశాడు అక్కడికి వెళ్ళి నవనీత దూరుడు అయ్యాడే. అనేక అమలవాసీ చిత్తమీని వేర్పు పల్లవి మానసంబులు పల్లవింప చేసినని కామినుడు సౌదశిఖరమునను కూడి తమలోన ముత్తడలాడిన ఇది వాళ్ళు వాడు అనుకున్నాడు. పూర్వం లక్ష్మీదేవి అడిగినా సరే తన యొక్క హృదయాన్ని ఇవ్వలేదే అతను. అటువంటి వాడు ఈ గోపికునికి హృదయాన్ని ఇచ్చేది వాళ్ళతో వాళ్ళు ఉండిపోయాడు అనుకుంటూ ఇంకా అనుకుంటున్నారు. కొన్ని ఉన్నారు కదా గోపాలపాలన కూడి ఆడినాడు రేపల్లె లోపల నేపురేగి ఆడుతూ ఆడుతూ రేపల్లె తిరుగుతుండేవాడు. అరే రే గురు సమాధి పరాష్టాంత వ్యక్తులైన యోగీశ్వరుడు గాననట్టి జట్టి వల్లవీజన నవకల్పవల్లి అయ్యి అని ఒకటిని కృష్ణ అయ్యి అభిముఖులు ఎంతో యోగం సమాధి నిష్ట ఇవన్నీ అష్టాంగ యోగం ఇంతమంది ఇంత చేస్తే కూడా దొరుకుతాడో దొరకడో పట్టుకోవడానికి కూడా కనపడ్డు కూడా కనపడ్డు కదా అటువంటి వాడు ఎవరికి ఆ గోపికల దగ్గర కూర్చుని వాళ్ళతో తిరుగుతున్నాడే వాళ్ళ అదృష్టం అంటే అదృష్టం అది అని అనుకున్నట్టు బాబా ఇంద్రప్రస్థపురంలో ఉండి అలా అనుకుంటూ పైనుంచి రాజలు పుష్పాలు అన్నీ జరుగుతున్నారు దీని మీద అలా జరుగుతుంటే మొత్తం మీద తీసుకొచ్చి యుధిష్ఠుడు ధర్మరాజు గారు పట్టుకొచ్చి ఆయన పూజించి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఉండవయ్యా మా మా దగ్గర ఉంటే మా సంతోషం ఉంటే మాకు సంతోషం కొన్నాళ్ళు ఉంటాడు. ఉన్న తర్వాత ఇలాగ సభాసదంలో కూర్చుని ధర్మరాజు గారు ఉన్నప్పుడు కృష్ణుడు ఉంటాడు అక్కడ ఉన్నప్పుడు ఏమయ్యా నువ్వు చాలా గొప్పవాడివి మహానుభావుడు మాకు రాజసూయ యాగం చేద్దామని కోరుకుంది మాకు పైగా ఎవ్వరు నీ పదాంబుజములెప్పుడు వెళ్తున్న భక్తినిష్ఠుడై ఎవ్వరు నిన్ను ప్రేమను తీయంతులు భూరి వివేకశాలుడై విమలాత్మునందు రుదంచుత సోభరణిత్య సౌక్యములు నింపటిలంగ కృష్ణ నిన్నేటి భజించిన రెత్తపోవునే నువ్వు ఎటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నీ పదాంబుజాలు నీ పదార్థాలు పట్టుకుంటే వాడు వాళ్ళకి నువ్వు ఎంతైనా ఇస్తావయ్యా అటువంటిది నువ్వే మా దగ్గరికి వచ్చావు ఇక్కడికి కాబట్టి నువ్వు ఏ విధంగానైనా సరే మా చేతి రాజసూయాగం చేయించి పెట్టు అని అడుగుతాడు. ఆయన అమ్మాయి సంతోషం ఏంటి సంతోషం కావాల్సిందేది దీనికి చాలా భవిష్యత్ ప్లాన్ చాలా ఉన్నాయండి ఆ తప్పని చేస్తానండి దాన్ని అయ్యో మీరు చేయండి తప్పకుండా చేయండి చేయవలసింది నేను గొప్పవాళ్ళు నువ్వు చేయాలి తప్పకుండా రాజసూయాగం చేస్తే మంచిది అని చెప్పి పంపించు అందరినీ సామాన్లను తెప్పించు కొంతమందిని వీరుల్ని పంపించి మిగతా రాజులను జయించమని చెప్పి వాళ్ళు ఎవరైనా జయ ఓడిపో వాళ్ళు ఎవరైనా అందరూ ఓడిపోవాల్సింది లేదా నీకు ఈ కప్పం కడుతూ ఉండవలసింది అని చెప్పి అంటే ధర్మరాజు గారు ధర్మరాజు గారు ఇంకా తెలియడం
ఆయన అలాగే పంపిస్తానయ్యా, సహదేవుని దక్షిణాన్ని పంపిస్తాడు, నకులుడిని పడవని పంపిస్తాడు, అర్జునుడిని ఉత్తరాన్ని పంపిస్తాడు, భీముని తూర్పు పంపిస్తాడు, నలుగురు పంపించాడు పట్టుకురండి. అలా వెళ్ళినప్పటికీ వస్తూ వస్తుంటే ఆ తూర్పుకి ఉత్తరానికి వెళ్ళినటువంటి అర్జునుడు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి జరాసంధుడనే వాడు ఉన్నాడయ్యా, వాడు కప్పం కట్టలేదు మనకి, వాడు నువ్వు ఎంత బాగా ఉన్నాడు వాడు మమ్మల్ని, మేము యుద్ధం చేయడం ఇష్టం లేక వచ్చేసాను నేను, నాకు యుద్ధం చేసేవాడిని చావపట్టించేవాడిని, ఎలా జరిగిందంట అంటే అప్పుడు కృష్ణుడు ఉంటాడు భీముడు ఉంటారు ధర్మం ఎదురు ఆశీర్వాదం. ఏంటంటే అర్జునుడు వచ్చేసేవాడిని చెప్పుకున్నాను కుట్రలో వచ్చింది కదా అంటే లేదు అవ్వాలి నీకు తెలియదు, అర్జునుడు రావడం మర్చిపోయింది నీకు తెలియదు, మనం జరాసంధుడిని ఇంకో రకంగా పట్టుకోవాలి అని ఇలా పట్టుకుంటున్నాడు. జరాసంధుడిని ఏం చేద్దామంటే ఆయన చాలా బ్రాహ్మణుడు అంటే చాలా భక్తే అటువంటిది అని కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి మేము చేసుకొస్తాం కదా నీ పని మాకు కట్టుకుంటే, నేను నన్ను అర్జునుడు నన్ను భీముడు పెడతాం మేము, మేము వెళ్ళి పని సాధించుకుంటాం రుజుపెట్టి మాకు పెంచుకుంటాం. సరే వీడు ముందు కూడా బ్రాహ్మణ రూపంలో బయలుదేరి జరాసంధ దగ్గరికి వెళ్తాడు, మగధదేశం అయింది అక్కడికి వెళ్తాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన అందరికీ దానాలు చేస్తుంటాడు, కొంత దొరకడా మన మంది మంచి గుణాలు లేదు, మన మంచి గుణాలు దానం చేస్తుంటాడు. ఆయన దానం చేస్తుంటే వీడి ముగ్గురు వెళ్ళి భౌతిక భిక్షాందేయి ఎంతటి వాడు చూడండి, ఎటువంటి వాడు భౌతిక భిక్షాందేయి ముగ్గురు వెళ్ళి అనేటప్పటికీ ఎంత బాగున్నారండి, ఎంత అందంగా ఉన్నారు వీడు ఎవరు, వీడు బ్రాహ్మణులు లేరు, వీడు చాలా ఏదో దేవతలా ఉన్నారు వీడు అని చెప్పి ఆయన మునిసిపోయి బలి చక్రవర్తి మునిసిపోయినట్టుగా మునిసిపోయి ఆయన, అయ్యా మీకేం కావాలి, ఏం కావాలి ఏమి ఇస్తాం, మీకేం కావాలో అది ఇస్తాను, నా తలై మన చేస్తాను మీకు చెప్పండి అంటారు. ఒకసారి మాట చూస్తే ఇలాంటి కూడా వస్తాయి అన్నమాట, నా తల మన ఇచ్చేస్తాను అన్నప్పటికీ సరే అవేం అక్కర్లేదయ్యా, మాకు యుద్ధభిక్ష పెట్టు చాలు, అయితే యుద్ధభిక్ష పెట్టు మాకు చాలు, ఎవరయ్యా అంటే ఇదిగో ఇస్తానేమోనే అర్జునుడు, ఇదిగో వాడేమో భీముడు, నేను కృష్ణుడు, మా ముగ్గురులో ఎవరితోడైనా ఒకరితో యుద్ధం చేయమో చాలు అంత కావాలి అనేటప్పటికీ పక్కపక్కన నవ్వుతాడు జరాసంధుడు. అయ్యే ఈ కాలం ఎంత పడుతుంది, ఎంత మారిపోయింది, మనం కూడా అనుకున్న కాలం మారిపోయింది, కాలం ఎంత మారిపోయింది, నువ్వేనా ఇంతవరకు నా చేత ఓడిపోయి పారిపోయి ఇప్పుడు సముద్రంలో ఇల్లు కట్టుకున్నావు నువ్వు, నువ్వేనా ఇక్కడికి మన యుద్ధం అడుగుతున్నావు నువ్వు, నీకు బుద్ధి లేదు నాకైనా బుద్ధి ఉండాలి కదా కనీసం, అలాగే నీకు బుద్ధి లేదు నాకైనా బుద్ధి ఉండాలి కదా, నన్ను ఆడలేదు నువ్వు యుద్ధం అడిగావు కాబట్టి తప్పకుండా విక్షిస్తాను, నీతో యుద్ధం చేయను నువ్వు, నువ్వు ఓడిపోయావు నువ్వు ఎదురుగా, నేను ఓడించాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు ఓడిపోయి కాబట్టి నీతో యుద్ధం చేయను. అర్జునుడు కదా గొప్పవాడే కానీ నాకంటే చిన్నవాడు, ఆ చిన్నవాడు ఎదుగుంటున్నా మీ ఇంకో చిన్నవాడు ఎదుగుంటున్నాను, నేను ఎవరు ఉన్నాడు కదా వాళ్ళని పెట్టుకుంటాను, వాటిని యుద్ధం చేస్తాను కాదు, మీరు అడిగారు కదా మీకు యుద్ధం చేస్తాను అంటే సరే అలాగే అందరూ ఊరు బయటికి వెళ్ళి అక్కడ యుద్ధానికి సన్నాహం చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు. అక్కడి నుంచి ఒక పది పది పద్యాల్లో చక్కటి యుద్ధవాదం అద్భుతంగా ఉంటుంది, భీముడికి జరాసంధుడికి యుద్ధం, పర్వతత్వంబం పాదోదీయుగడం మృగపతిత్వతయం ఉషభయుగం, ఎలా ఉంది అంటే రెండు పర్వతాలు ఢిక్కున్నట్టుగా ఉంటుంది, రెండు సముద్రాలు కొట్టుకున్నట్టుగా ఉంది, మృగపతిత్వతయం అంటే మృగపతి అంటే సింహం, సింహం రెండు సింహాలు పట్టడంటే ఎలా ఉన్నాయో ఆ విధంగా పాడుకున్నట్టు వాడు, అలా ఒక పద్యాలతో పాడుకున్నది ఎక్కడికి పోవట్లేదు, ఎప్పటికీ అవ్వట్లేదు, ఎప్పటికీ తెలియట్లేదు, ఎవరికి పోయేటప్పటికి సరే ఇలా కొడుకుంటూ ఉంటే కృష్ణుడు చూశాడు, ఓహో ఇది అయ్యే పని కాదు వీడితో తొందరగా వీడితో అవ్వట్లేదు మనం ఏదో చేయాలని చెప్పి ఆ పక్కగా వెళ్ళి భీముడు చూసేటట్టుగా ఒక చోట ఒక చిన్న కొమ్మ పుట్టుకుని పట్టుకుని నన్ను నిలువుగా చీల్చాడు. ఈ విధంగా చేయాలి అనేటప్పటికి భీముడు అది గుర్తించి వెంటనే జరాసంధుని కింద పడవేసి మొత్తం కాలు నుంచి లాగేసి మొత్తం రెండు విడదీసి పెట్టాడు, రెండు విడదీయకపోతే మనకి అయిపోతుంటాడు అప్పుడు. ఆ విధంగా జరాసంధుని సంహరిస్తాడు, సంహరించిన తర్వాత జరాసంధుడి యొక్క రాజ్యానికి వెళ్ళి ఆయన ఆయన కారాగృహంలో ఉన్నటువంటి రాజులందరినీ విడుదల చేసి రెండయ్యా మీ పని మీరు చేసుకోండి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఓ వరద పద్మనాభ హరికృష్ణ గోవింద దాస దుఃఖనాథ దేవ వాసుదేవ కవే అప్రమేయ కవే అప్రమేయ అనిశంభుగా విందు విందిరేసి నీకు వందనములు దగ్గర పద్యాలు ఇలాగ వాళ్ళు నమస్కారం చేసి అయ్యా మాకు ఈ మగధరాజు జరాసంధుడి బంధువుడే కానీ మమ్మల్ని జలాల్లో పెట్టేటవాడు, నీ మూలంగా నేను విడిపడ్డాం బాగుపడ్డాం మేము కాబట్టి మిమ్మల్ని ఏం మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి, ఆయన రాజ్యాన్ని పోయినాయి కదా ఇప్పటికి ఈ రాజ్యాన్ని మీరు తీసుకోండి, వెళ్ళి ధర్మంగా వండుకోనండి, ధర్మాన్ని రక్షించండి మీరు వెళ్ళి అని చెప్పినది, మీరు ధర్మము నగవు మేరగ తప్పక భోజనాన్ని వెంపారుచు సౌఖ్య సంపదలను అందకపోవచ్చు భూరి యజ్ఞములు కౌరవ వృత్తి మత్పరముగా అనుగ్రహించు, మీరందరూ యజ్ఞాలు చేయండి,
మంచి ధర్మాలు చేయండి, అన్నీ కూడా నా పరంగా చేయండి, మీకు ముందు కలుగుతుంది అంటారు. సరే మొత్తం మీద మీ అందరికీ సాహిత్య పదం వస్తుంది అని అంటారు. అలా వచ్చేసిన తర్వాత మొత్తం మీద ఇంటికి వస్తారు కదా, మన ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే ఇంద్రప్రస్థపురం ధర్మరాజు గారు రాజయోగం వచ్చిన తర్వాత, అమ్మయ్య నువ్వు వచ్చావు కదయ్యా, సంతోషం చాలా బాగుంది, ధర్మరాజు గారు సంతోషపడ్డాడు, సంతోషపడి ఇప్పుడు రాజయోగం మొదలు యాగం మొదలు పెట్టాను. అందరినీ మా పురుషులందరినీ పిలుస్తాడు సత్యవదే కశ్య భరద్వాజోపూది విశ్వామిత్ర విధిహోత్ర, ఇలా వంద మంది ఈ మొత్తం అందరినీ పిలుస్తారు. రాజయోగం చేసిన వారు ఎవరు ఆ సమయంలో అందరూ వంద మంది మహర్షులు అద్భుతవాళ్ళని పిలుస్తారు. మీరందరూ రండియ్యా, మేము యాగం చేస్తున్నాం అంటే వచ్చారు పాపం. వచ్చిన తర్వాత అందరూ అందరికీ కూడా తగినటువంటి వసతి ఏర్పాటు చేసి యాగం ప్రారంభించాడు. యాగం ప్రారంభించే ముందు ధర్మరాజు గారు ఇంకో పని చేస్తారు, ఆయన కదిలేవాడు. ఆయన ఏం చేస్తారంటే ఆయన ఆయన యాగంలో కూర్చుంటే మీద వాళ్ళు లేదు, పని చేయాలి కదా, త్వర పని చేయాలి కదా, ఆ త్వర పని చేయడం కోసం అని చెప్పి యాగానికి అందరూ కానుకలు పట్టుకుంటారు. మన కానుకలు పుచ్చుకునే పని దుర్యోధనుడు కప్పుతాడు, దాన ధర్మాలు చేసే పని కర్ణుడు కప్పుతాడు, ఇక వంటలు పని చూసుకునే పని అంతా భీముడు కప్పుతాడు. అర్జునుడిని మటుకు ఈ కృష్ణుని పట్టుకోయా కొంచెం నువ్వు ఈ నటుడు పరిపక్కన చూడు, ఈ పరిపక్క కష్టం, నువ్వు నీకు చెప్తున్నాను నీ మిత్రుడు కదా అని చెప్పి కృష్ణుడిని కృష్ణుని చూస్తూ ఉండి పని చెప్తాడు. ఇక అన్నీ ఆ ద్రవ్యాలన్నీ తెప్పించడం కోసం అని చెప్పి నగురుణ్ణి, ఇక మిగతా వచ్చినటువంటి అతిథులుణ్ణి, దేవగురు వృద్ధ దాత్రీశ్వరావుడు నడిచి పూజింప సహదేవుణ్ణి, వీళ్ళందరినీ కూడా సహదేవుడికి అప్పచెప్తాడు. వాళ్ళందరినీ పూజించే పని నీకు అయ్యాలి. ఇక అందరూ కూడా భోజనం చేసి తృప్తిగా వెళ్ళేటట్టుగా చూడవలసిన బాధ్యత ద్రౌపది దేవి, ఆవిడ కప్పుతాడు. ద్రౌపది దేవ అలాను భాగవతం లేదనుకోండి, కొంచెం ద్రౌపది దేవ అమ్మ నిజేవయ్యా ఇక్కడ కూడా అంతమంది భోజనం చేసేలా నాకే తెలుస్తుంది, పోయి చేశారనుకుందాం ఒకసారి. మరి అవన్నీ అవన్నీ ఖాళీ చేసి శుభ్రం చేసి మళ్ళీ ఇంకో మంచి భోజనం పెట్టాలి కదా, ఆ అంట్లో అంతా ఎక్కడ పోతుంది అంటారు. ఏం భయపడదు, ఏం భయపడదు, మీరు అంటూ చేస్తూ కూర్చుంటే పని అవ్వదు, ఎందుకంటే బ్రాహ్మణులు అందరూ భోజనం చేయాలి కదా, మళ్ళీ వచ్చేవాడు బ్రాహ్మణులు భోజనం చేయవే కష్టం. అందుకని హిమాలయాల్లో పురుషా మృగం ఒక మృగం ఉంటుంది, అది దాని పట్టణం అయ్యేవాళ్ళి భీముడికి చెప్పాడు, దాని పట్టణం అయ్యేవాళ్ళి అది వస్తే అది ఒక అది ఎక్కడుంటే అక్కడ అంటుండదు, అది అది అక్కడ కూర్చుంటే దాని అంటుండదు, దాని పట్టణం అంటే ప్రదేశం వస్తుంది, దాని ఎప్పటికి వస్తాం వెళ్ళి సరే భీముడు ఉన్నా పెడతానంటాడు, పెడతానంటే జాగ్రత్తగా ఉండాలి, అసలు చాలా ప్రమాదకరమైన మృగం అది. ఒకే ఒక్క విషయం ఉందానికి అది చాలా శివభక్తి ఎక్కువ, దానికి శివుడు పూజ చేసుకుంటుంది, నీ ఇష్టం పడమంటాడు అనుకుంటా, పెడమన్నప్పుడు పెడతాడు, పెట్టి హిమాలయాలకి వెళ్తే అక్కడ ఎవరు ఇంకేం తెలిసి అవి తెలియదు. సరే ఇప్పుడు హనుమంతుడు కనపడతాడు, హనుమంతుడు కనపడితే హనుమంతుడు అడుగుతాడు, ఏమయ్యా తన అన్నగారే కదా అడుగుతాడు, పురుషామృగం ఎక్కడ ఉంటుంది, ఎందుకు వచ్చేవా అసలు పురుషమంది ఎందుకు వచ్చేవా, అది గొడవ చాలా పాపం దానికి, అది అని పడుకోవడం కష్టం, మనం పెడుకో ఇంటిపోవాలి, ఇంటిపోతే కాదే బాగుంది, రాజసూయాగం ఉందని అందరూ బ్రాహ్మణులు భోజనం చేసి రావాలి, మళ్ళీ ఇంకో బ్రాహ్మణులు కూర్చున్నప్పుడు అంటే కూర్చుంటాను కృష్ణ పట్టమన్నాడు. ఓ పని చేయను అయితే నా తోక మీద ఓ రెండు వెంటుకులు తీసుకెళ్ళి పట్టుకుని, అది శివభక్తి ఎక్కువ దానికి, దాని దగ్గరికి వెళ్ళి నీ వెంట పడుతుంది, నీ వెంట పడి పరిగెత్తు, నిన్ను ముందు దాన్ని పట్టుకోరు, అది నీ మీద పడుతుంది. కాబట్టి అది దగ్గరికి వచ్చిన సమయంలో ఓ వెంటుక అక్కడ పడేస్తే అక్కడ ఓ శివలింగం తయారవుతుంది, అది శివలింగంతో తిరుగుతూ ఉంటుంది కాసేపు, నువ్వు పరిపోతూ ఉండదు కాసేపు, అలా అలా వెళ్ళి పట్టవలసింది నువ్వు, నీ వల్ల కాదు రాకపోతుంది, అది దొరకదు, అలాగే వెళ్తారు పాపం ఈ ఓ 10 వెంటుకలు పట్టుకెళ్తారు ఎందుకని మంచిది అని చెప్పి చేతులను పట్టుకెళ్ళి ఒక వెంటుకలు పడేసుకుంటే అది వస్తుంది. దానికి దానికి అక్కడికి చెప్తాడు కృష్ణుడు అమ్మన్నాడు, అవే నా ఉండదు వెనకాల పడి మీద పడుతున్నాను, పడుతుంటే ఓ శివడు వేస్తాడు, ఓ శివలింగం వస్తుంది, అలా 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 ఇంద్రప్రస్థం పట్టుకొస్తాడు, పట్టుకొచ్చిన శివుని కృష్ణుని చూసినారు కూర్చుంటుంది బాబు. ఆ విధంగా అక్కడ రాజసూయ యాగంలో అంటు లేకుండా చేసింది పురుషాములు అనమాట. సరే ఆ విధంగా నడుస్తుంటే మొత్తం మీద 9 రోజులు యజ్ఞం పూర్తి చేస్తాడు. యజ్ఞం పూర్తి చేసిన తర్వాత చివరి రోజున ఎవరికి పూజ వచ్చిన వాళ్ళందరికీ పూజ చేయాలి, వచ్చిన అందరూ అతిథులందరికీ పూజ చేయాలన్నమాట, పూజ చేసి వాళ్ళందరికీ సంతృప్తి పడతారు. అందులో మొట్టమొదటి పూజ చేయవలసిన వాడు ఎవరు అని సందేహం కలిగింది ధర్మరాజు గారికి. అందరినీ అడుగుతాడు, ప్రతి వాడు తొరవలు చెప్తాడు, ఎందుకు అందరూ తొరవలు చెప్పేటప్పటికి సహదేవుడు మధ్యలో లేచి చివరి లేచి ఏం ప్రశ్న అయ్యాను వేసింది, అసలు ఏం ప్రశ్న అసలు కాలము దేశమును క్రతువు ధర్మ కర్మము కర్తయు భక్తయు జగజ్ఞానము దైవము
గురువు సాంఖ్యము మంత్రము అగ్ని ఆహుతులు వేడ విప్రులు జనవృత్తిలయముల హేతుభూతములు లీలల దానయ్యి తగ వెలింగడి నెక్కడి తేజవీసుడు. ఎవరున్నాడయ్యా ఇంతకంటే కావాల్సిన వాడు ఉన్నాడు నీ దగ్గర, ఇక్కడే ఉన్నాడయ్యా నీ దగ్గర, ఇవన్నీ కాలము దేశం అన్నీ ఇక్కడ ఉన్నాడయ్యా, ఎవరిని చూస్తున్నావు నువ్వు ఇంకా? అంతేకాదు కుమార్ మూడు పద్యాలు చెప్తాను, అంత మంచి పద్యాలు. ఇతర ఇతండు కన్నులు ఒక ఇంచుగా మూర్చిన నీ చరాచర స్థిత భువనములన్నీ నశించు, ఇతండ విచ్చి చూచినను మితతములే జనించు. ఈయన చూడబోయా ఒక్కసారి కనుక కళ్ళు మూస్తే ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోతుంది, అయిపోతుంది. ఒక్కసారి కన్ను తెరిస్తే ప్రపంచం అంతా సుట్టుతుంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న జగనామడి అన్నటువంటి శ్లోకానికి నామని. అటువంటి వాడు అటువంటి విష్ణుడు ఇక్కడ ఉన్నాడయ్యా, నీ ఎదుర్కొండా ఉన్నాడయ్యా, ఎందుకు ఇంకెవరుంటారు నీకు, ఎంతకంటే పూజ చేస్తున్నాడు ఎవరున్నారు నీకు అని పూజాడు. ఈ పురుషోత్తమును జగదధీసు అనంతుని సర్వశక్తి చిత్రూపకు అగ్రపూజ పరితోషితు చేయ సమస్తలోకములు పరిదృష్టి పొందు. ఈ పూజ చేస్తే అన్ని లోకాలు చుట్టుకుంటాయ్యా, ఎవరికి పూజ చేయగలను ఇంకా. కావున నీవు కృష్ణుని శ్రీపతి పూజ చేయి, మెడదేక మాటలు వేయలేడు నీ మాట చెప్పడం ఎందుకు, వీళ్ళందరూ అనవసరం చెప్ప మాట్లాడడం అవసరం, ఆయన పూజ చేయవయ్యా. అందరికంటే చిన్నవాడు సహజవాడు అన్నమాట, అంటే మీద వాళ్ళందరూ బాగానే ఉంది, అందరూ బాగానే ఉంది, పూజ చేయవయ్యా అని పూజ చేస్తాం. ఆయన పూజ చేస్తూ ఉన్నాయా దమఘోష అనేటటువంటి ఒక ఆవిడ కొడుకు, మళ్ళీ మేనత్ కొడుకే శ్రీకృష్ణుడి శిశువానుడు, ఆయన కూడా వస్తాడు. వచ్చి ఆయనరే ఏంటి వీడి వీడెవడు యాదవుడు ఎవడు వీడి పూజ చేయటువంటి మా అక్కడ ఇంతమంది రాజులు ఉన్నారే, భీష్మ ద్రోణ వీళ్ళందరూ ఉన్నారే, ఇంతమంది ఉన్నారే, మహానుభావులు బ్రాహ్మణులు ఉన్నారే, ఇంతమంది మనీషులు ఉన్నారే, వాళ్ళు పూజ చేయకుండా వీడి పూజిస్తున్నారే అని చెప్పి కాకుండా నేను అడిగాడు. చాలుగురే యహా ఈ కాలము గడవంగా దురవగాహము అరే ఇంత చెడ్డ రోజు వచ్చేయా మనకి, కలికాలం వచ్చి మనం కలికాలం వచ్చిన కాలం మారిపోయిందే ఇలా వచ్చేసిందేంటి, ఎంత అన్యాయమా, వాడెవడో కుర్రవాడు చెప్తే చేస్తారా మీరు, మరి చూసుకోకలా మీకన్నా బుద్ధులక్కర్లేదు అనమాట. ఈ బాలక వచనంలో చేత ప్రజ్ఞల బుద్ధులు ఇంత పెద్ద పెద్ద వాళ్ళ బుద్ధులు కూడా పోయినాయా, ఈ కుర్రవాడు చెప్పిన మాట విన్నారా మీరు అని చెప్పి అంటాడు. ఇతనా మీకు ఇతనిగా మీరు పూజ చేసేది ఎటువంటి వాడు ఇతను, గురుదేవ శూన్యుండు కులగోత్ర రహితుండు తల్లిదండ్రులెవ్వరో తడవగాను. మళ్ళా ఎప్పుడైనా సరే ఏ పాత్ర అయినా సరే కృష్ణుడిని కానీ కృష్ణుడిని తిడుతూ ఉంటే మీరు ఒక్కసారి రెండో పక్క చూస్తే మనకి ఇది కూడా తెలియదు కదా, రుక్మించేసినప్పుడు అర్థం విడిగా ఉంటుంది. గురుదేవ శూన్యుండు కులగోత్ర రహితుండు తల్లిదండ్రులెవ్వరో తడవగాను, వాడు తల్లిదండ్రులు ఎవరు తెలియదు, నందేశ్వరరా దేవకి వసేవారు ఎవరు తెలుసు, బయటికి కనపడలేదు. అప్పుల పొరలడు నాది మధ్యావసానంబు తలయ మానంబు లేదు, నీళ్ళలో ఉంటాడు సముద్రంలో ఉంటాడు ఎక్కడ మానవమానాలు లేవు. బహురూపి అయి పెక్కుభంగుల వర్తించు వాని వర్తనములు వరుసలేవు, వాడికి ఏ అసలు ఏం చేస్తాడో వాడికి లేదు. పరిగింప విగత సంబంధుండు తలపోయ మా నిమిత్తంబున మాని అయ్యే, అసలు సంబంధం వీడికి వీడికి బంధువులే లేరు ఎవడును, మా మూలంగా అసలు బంధువుడు అయ్యాడు, లేకపోతే మా మేనత కొడుకు మా మేనత కొడుకు మా బంధువు అయ్యాడు, లేకపోతే మా బంధువే కాదు, అసలు ఎవరు వీడికి బంధువులే లేరు. పరగమును యయాతి శాపమున చేసి వాసికిక్కడు యాదవ వంశ మెల్ల బ్రహ్మతేజమున గోర్పడిన ఇతడు బ్రహ్మ ఉషసేవ్యుడునే గోపాలకుడు. ఇదివరకు యయాతి యొక్క శాపం వల్ల వీళ్ళ యదు వంశాన్ని అందరికీ కూడా రాజ్యార్హత పూజార్హత లేదు, మీకు తెలుసు కదా ఆ విషయం. అటువంటి వాడిని బ్రహ్మవృష్ణుల చేత సేవించినట్టుగా మీరు కొలుస్తారేంటయ్యా, ఇంకా అలా జారుడు జన్మావధీయుడు చోరుడు, జారుడు జన్మలేనివాడు చోరుడు ముప్పోగలాడు ముందుకర పోతుంటాడు సుమహిత పూజాజాల క్రియలకునరుడు, అటువంటి వాడిని మనం చక్కటి మా అందమైన ఇంతటి పవిత్రమైన పూజ చేయడానికి అర్హుడైనా. వాళ్ళకి ఇతరులు అనువాక్య పూర్తిని ఏ విధంగా మాట్లాడుకునేటప్పుడు అందరూ అయ్యో ఏంటి కానీ చోరు ముసిన అయ్యో ఇలా అన్నారేంటి శ్రీకృష్ణుడు. ఇంకా ఆయన కూడా కొంతమంది వచ్చారనమాట, పాపం వచ్చి అందరి నుంచి మన రాజకీయ నాయకుల్లాగా నినాదాలు చేస్తున్నారు అనుకోండి, చేశారు బాగా మన పార్లమెంట్లో నినాదం చేసినట్టుగా ఆ ధర్మాధికారి సభలో కూడా కొన్ని నినాదాలు చేశారు. చేస్తే ఏం చేస్తాం మరి, చివరికి ఇంకా శిశుపాలను ఆక్షేపిస్తుంటే ఆయన చక్రాన్ని పంపించి ఖండించారు, తల ఖండించారు. ఖండించేటప్పటికి ఆయన శరీరంలోకి ఒక జ్యోతి వెళ్ళి శ్రీకృష్ణుడు కలిసింది, కలిసిందయ్యా అనేటప్పటికి ఇదేవిడయ్యా ఆయన నన్ను తిట్టాడు కదా అయ్యా, నిన్న ఇప్పటికీ తిట్టాడని చెప్పారు పూర్తిగాను, తిట్టిన వాడి యొక్క వాడి వాడి తేజం ఇళ్ళ కలవడం ఏంటి, ఇదేదో కనుగోడంగా ఉంది అని పరీక్ష మహారాజు అడిగితే అప్పుడు చెప్తున్నాడు సుఖమహారాజు.
అలా కాదయ్యా, ఇదివరకు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు ఇద్దరు ఉండేవారు. ఆ ద్వారపాలకుల యొక్క శాపంలో కారణంగా ఇది మూడవ జన్మలో ఈయన పుట్టాడు. ఇంకా అందుకని ఆయన కలిసిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు, వస్తాడు, చదువు వస్తాడు, వాళ్ళు కలిసిపోతాడు, కంగారే పడుతుంది అని చెప్పి మళ్ళీ రాజసూయాగం అవ్వలేదు. ఇంకా మనకి చాలాపడింది అని చెప్పి మొత్తం మీద రాజసూయాగానికి మళ్ళీ వచ్చి ఆ మయ అయిపోయిందని చెప్పి ఆయన పూజ చేసి అందరూ కూడా ఆ యజ్ఞం అయిన తర్వాత అవబోధ స్నానం చేస్తారు. అవబోధ స్నానానికి బయలుదేరతారు గంగానది. అందరినీ పట్టుకొని అందరి అవబోధ స్నానం చేయించి మళ్ళీ పట్టుకొచ్చి ఆయన చేత రాజ్యాభిషేకం చేయించి మళ్ళీ అందరూ క్షేమంగా ఉంటుండగా అందరూ మిగతా రాజులు అందరూ ముళ్ళందరూ కూడా ఇంక వెళ్ళొస్తామయ్యా, మేము మీ రాజ్యాభిషేకం చాలా బాగుంది, ఏం బాగుంది పాపం అంటే చెప్పేశారు కదా, చచ్చిపోయి పాపం సరే బాగానే ఉంది, వస్తాం మళ్ళీ మేము ఇంక మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళొద్దాం. కృష్ణుడు వెళ్దామంటే బాబు ఉందా అని చెప్పి అట్టే పెట్టారు. అట్టే పెట్టినప్పటికీ దానితో పాటుగా ఇంకా మిగతా వాళ్ళంతా ఉంటారు, వాళ్ళ అంతఃపురం అంతా అలాగే ఉంటారు. ఇంకా దుర్యోధనుడు వీడంతా కూడా ఉన్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు ఒకసారి ధర్మరాజు గారు సభలో కూర్చుండగా ధర్మరాజు గారిని దర్శించడం కోసమని దుర్యోధనుడు తన తమ్ముడితో అందరితో మంచి భేషజంగా వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే అప్పుడు సుఖమహర్షి చెప్తున్నాడు, పరిషి మహారాజు ఏమయ్యా ఎంత బాగానే ఉంది కానీ ఇంకా దాని దుర్యోధనుడు ఇంకా ఉన్నాడు విడిపోలేదు మొత్తం అందరూ సంతోషుడు వెళ్ళాను, వాడు ఒక్కడికే మత్సరం ఉండిపోయింది కానీ వాడు ఒక్కడే పోలేదు కానీ ఇంకా కూర్చున్నాడు. మత్సరం ఉండదు అవసరం ఏంటంటే వాడికి ఏమైంది వాడి వల్ల ఏమైంది నష్టం ఏమవుతుంది వాడికి అనేటప్పటికి ఒక రోజున ధర్మరాజు గారు మంచి కూర్చుని ఉన్నారయ్యా సింహాసనం కూర్చున్నట్టుగా విష్ణుడు అందరూ ఉండగా ఈ దుర్యోధనుడు ఆయన యొక్క భేషజంతో తమ్ముళ్ళందరినీ వేసుకుని అందరూ వస్తున్నాడు. ఆయన వస్తూ ఉండగా ఆయన యొక్క మాయా విభవంలో నీళ్ళు లేని చోట నీళ్లు ఉన్నాయని పడిపోవడం, నీళ్లు ఉన్న చోట నీళ్లు లేకని చెప్పి పట్టుకోవడం ఇవన్నీ జరిగి పాపం చాలా అవమానాలు పాలయ్యాడయ్యా. అందరూ నవ్వారు ఆయన చూసి. అంటే కృష్ణుడు ఆయన పరిషి మహారాజు అంటారు, దేవుడయ్యా అలా నవ్వుతుంది మరి కృష్ణుడు అసలున్నాడు కదా చూసి ఊరుకుంటాడండి తప్పు కదా అది చెప్పద్దా. కృష్ణుడికి అంతా తెలుసునయ్యా, ముందు జరగవలసిన విషయాలు తెలుసును, అందుకే మాట్లాడమని ఊరుకున్నాడు ఆయన. వాడు నవ్వనిచ్చాడు, దానివల్ల మహాభారత సంగ్రామం జరగవలసి ఉంది అందుకని చెప్పి నవ్వనిచ్చాడు. వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి మాత్సర్య మరింది పెంచడం కోసం నవ్వనిచ్చాడు అని చెప్పాడు. చెప్పిందో సరే మనం ఆయన సుయోధనుడు ఆ మత్సరంతో వెళ్ళిపోతాడు అనుకోండి. వెళ్ళిన తర్వాత ఇద్దాకా కొన్నాడు నుండి ఈ ద్వారా కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శిశుపాలుడి యొక్క శిశుపాలుడితో పాటుగా రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుందాం అనేటటువంటి ఉత్సాహంతో కొంతమంది మహారాజు మిగతా కొంతమంది కూడా వచ్చారన్నమాట. అందులో శిశుపాలుడు ఎప్పుడైతే రుక్మిణీదేవి దక్కలేదో కృష్ణు మీద అందరికీ కోపం ఉండేది. అలాంటి కోపంలో ఒక సాళ్వుడు అయినవాడు, సాళ్వదేశం రాజు, వాడి కోపం వచ్చి ఇది రావడం లేదు మన కృష్ణుని ఏమైనా విధంగా జయించాలి అనుకుని శివుణ్ణి ప్రార్థిస్తాడు. శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షం వదిలేదు, భారత శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. బాబు ఏం కావాలయ్యా ఏం కావాలయ్యా అంటే ఇంక ఈసారి కృష్ణుడి మీద తమ్మునైతే వెళ్ళే పని కాదు అని చెప్పి ఏం చేస్తాడంటే నాకు ఒక విమానాన్ని ఇవ్వయ్యా మిగతా మరి నేను చూసుకుంటాను అనుకుంటున్నాను. వాడు ఎవడో అన్నట్టుగా ఏదో మేనం చోటు చుట్టూ పరిపించి నా సంగతి తల నేను చూసుకుంటాను అన్నట్టుగా ఇప్పుడు విమానాన్ని ఇచ్చేవాడు ఇచ్చారు వాడు విమానం ఇచ్చాడు ఒక పట్టుకెళ్ళి విమానం పట్టుకెట్టు ఇచ్చాడు. అది నా ఇష్టం చోటు ఉండాలి, నేను నా ఇష్టం దిగాలి. విచిత్రమైనటువంటి సంఘటన ఉండదు కానీ ఇలా ఉంటాయా అని అనుకోకూడదు, ఉన్నాయి. సరే ఆ విమానాన్ని వేసుకున్న వాడు ఏ తిరుగుతూ ఉంటాడు, ఎగబడతాడు, తిరుగుతూ ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేయడం, ద్వారకా నగరం మీద దిగుతాడు ఒకసారి భవనాన్ని నాశనం అయిపోయాడు. ఈ విధంగా వెళ్ళినప్పటికీ ఇక విసుకొచ్చేస్తుంది అందరూ, ఇప్పుడు ద్వారకా నగరం అందరికీ విసుకొచ్చేస్తుంది పాపం వీడిని ఎలాగైనా ఆపాలని చెప్పి లేదా కృష్ణుడి దగ్గరికి వెళ్తే మీద అందరూ కృష్ణుడు వాడి యొక్క సంతానంతో పాటు బయలుదేరి యుద్ధానికి బయలుదేరతాడు. స్వాములు బయలుదేరతాడు, వాడు బయలుదేరతాడు, వీళ్ళందరూ అందరూ యుద్ధానికి బయలుదేరతాడు. మనం సాక్షికి బయలుదేరతాడు, సాక్షికి యుద్ధం చేస్తాడు కొంతసేపు యుద్ధం ఒక 30-40 బజ్జాలు యుద్ధం ఉంటుంది మన ఇక్కడ. అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఆ విమానాన్ని ఏమి చేయలేక విమానాన్ని కోల్దోయలేక వీళ్ళందరూ కూడా వెనకెళ్ళిపోతారు. వెనకెళ్ళిపోతుంటే అప్పుడు కృష్ణుడు మళ్ళీ వాళ్ళందరినీ పట్టుకొచ్చి అలా కాదయ్యా ఉండండి, మీరు యుద్ధం చేయండి, చేయాల్సిన తర్వాత చేస్తామని తప్పుకున్నాను, ఎంతో యుద్ధం చివరిదాకా మందే గెలుపు చెప్పాలి కదా చెప్పి నడిపిస్తూ ఉంటాడు. నడిపిస్తూ ఉంటే వీడు ఏం చేస్తాడంటే ఈ లోపల ఈ సారుడు మాయాబలంతో వసుదేవుణ్ణి పట్టుకొచ్చి వసుదేవుని పట్టుకొచ్చి వసుదేవుడి తలని ఖండించినట్టుగా యుద్ధం చూపిస్తాడు. మరి కృష్ణుడు ఆశిస్తాడు, మా తండ్రి పోయాడే
అందుకు ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏం చేయాలి ఇప్పుడు అని ఒక్కసారి మానవ ఉద్వేగం వస్తున్నాయి. బాబు వచ్చినప్పుడు గంగబాబు ముందు కొంతమంది వచ్చి గంగబాబయ్యా ఈ ముసలేడు మీ తండ్రి కాదు, ఇదో నీకు మాయా ముసలేడు భక్తులు చేస్తున్నాడు వాడు, కాబట్టి నువ్వు కొట్టేసేయి, కొట్టేసి మమ్మల్ని చంపేసేవాడిని, వాడు చంపేస్తే వాడు వెళ్ళిపోతాడు. నీకు తెలియదా నువ్వు ఎందుకు అనవసరం ఇంట్లో పడ్డావు ఏంటయ్యా, నువ్వు మహానుభావుడు కదా నీకు తెలియకుండా ఉంటుందా ఇది, ఇలా అలా ఎందుకు అనుకున్నావు. అప్పుడు ఆయన గుర్తు వస్తావు మనం మానవ సహజంగా మనం ఆలోచించామన్నమాట, దైవ సహజంగా ఆలోచిస్తుంటే వేగా ఉండేది. అందుకే ఒకబాబు వెంటనే ఆయన ఆయన మీద యుద్ధం చేసి ఆ సారుణ్ణి సంహరిస్తాడు. సంహరించేటప్పటికి సారుణ్ణి పోయాడు, శిశుపాలుడు పోయాడు, జరాసంధుడు పోయాడు, అందరూ పోయేటప్పటికి వాళ్ళ యొక్క మిత్రుల్లో గొప్పవాడు అయినటువంటి దంతవక్తుడు ఉంటాడు, వాడు కూడా యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి పోయి వాడు కొంత గదేసి యుద్ధానికి వస్తాడు. సరే యుద్ధానికి వస్తే మొత్తం మీద ఈయన కూడా తన యొక్క చక్రంతో ఆయన కూడా సంహరించేస్తాడు. ఇదంతా నడుస్తుంటుంది అన్నమాట. ఇదంతా నడుస్తున్న కాలంలో అక్కడ ఇంద్రప్రస్థపురంలో అప్పటికే పాండవులు మాయా జీవితంలో ఓడిపోవడం, అరణ్యాలు పాలవడం జరుగుతున్నాను. ఇదంతా మనం సమాంతరంగా చూస్తుండాలని నేను ఒక విధంగా చెప్పుకొస్తున్నాడు. ఆ సందర్భం వచ్చేటప్పటికి ఈ లాభం లేదు మనకి, ఈ వీళ్ళు అరణ్యవాసానికి వెళ్ళారంటే అరణ్యవాసం అయిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళు అడుగుతారు కలిగిన అడిగినప్పుడు దుర్యోధనుడు ఇవ్వకపోవచ్చును, వీళ్ళకి యుద్ధం వస్తుంది, మనం ఎందుకు వచ్చింది యుద్ధంలో తొలగానే పెంచి బలరాముడు తీర్థయాత్ర బయలుదేరాడు. వీళ్ళు మన మన పట్టుకుంటారు మధ్యలో వీళ్ళు, నేను పోతున్నానయ్యా ఈయనతో ఈ పదేళ్ళు నేను తీర్థయాత్ర చేస్తాను, ఆయన తీర్థయాత్ర చేస్తూ ఉంటాడు ఒక 40 మధ్యాహ్నం తీర్థయాత్ర చేస్తుంటాడు ఆయన అని వెళ్తాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఒక్క కొన్నాడికి ఒక 10 తర్వాత శ్రీకృష్ణుడికి మరి ఏమిటయ్యా ఏం జరుగుతుంది కథ ఏం జరుగుతుంది, చాలా కథలు ఉన్నాయి, చాలా కథలు జరుగుతున్నాయి కంగారు పడుకు అని చెప్పి సుఖమహర్షి చెప్తున్నాడు అన్నమాట. హరిభజీంతు హస్తములు హస్తము నచ్చుదు గోరు రొక్కు తిరము శిరంబు చక్రధరుజేరిన చిత్తము చిత్తం ఇందిరావరుగను దృష్టు దృష్టు మురవైరిను చించిన వాణి వాణి అక్షరు కథలాను కర్ణములు కర్ణములై విరసిన్ను కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ సురరక్షకులు దూచు చుడ్కులు చుడ్కులు శేషసాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దగ్గరిన మనము మనము భగవంతు వలకును పదములు పదములు పురుషోత్తమును మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి అంటే ప్రసాద్ ప్రహ్లాదు అదే అర్థం ఇక్కడ చెప్తాడు ఈయన సుకుమారి. అటు అవే హస్తాలయ్యా ఆయన్ని సేవించిన వాడు హస్తాలే హస్తాలండి, ఇదేమిటిది ఇవన్నీ మిగతా వాళ్ళని సేవించడం అనవసరం అని చెప్పి చెప్తుంటే మరి బాగుందయ్యా అంతా బాగుంది మరి అలాగా ఆ శ్రీకృష్ణుని సేవించిన వారు ఎవరన్నా ఉన్నారా ఏమన్నా చేశారా ఉన్నాడయ్యా ఒక ఆయన ఉన్నాడు నాకు అది చెప్తాను చక్కని ఆయనేమి ఆయనేమి ఆయన్ని ఈయనేమి సేవించలేదు ఈయన ఆయన సేవించాడు ఆ ఖచ్చితమైన అతన్ని ఉంటుందన్నాడు. ఒక చోట ఎన్నో వేద వేదాంగాలు చదువుకున్నటువంటి ఒక భేదవాడైనటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడయ్యా ఆయన పేరు కుచేలుడు. ఆయన శ్రీకృష్ణుడు కూడా ఇద్దరు కలిసి చదువుకున్నారు చోట. శ్రీకృష్ణుడు మహానుభావుడు పెద్దవాడు అయిపోయాడు అక్కడ మహారాజుగా ఉన్నాడు రాజభోగాలను చూస్తున్నాడు. ఈయన పాపం దరిద్రం పట్టుకుంది ఈయనకి బ్రహ్మవేత్త విజేంద్రియుడు శాంతుడు ధర్మవత్సరుడు గరుడు విజేంద్రుడు బ్రహ్మవేత్త దారిద్ర్యము బాధింపు నరుడు కార్పణ్యమూర్తిని అడగబోదు దరిద్రం వచ్చినా సరే ఒక్కడిని కూడా అడిగేవాడు కాదు. తనకు దాని అప్పినట్టి కాసు 10,000 నిష్కములు కాదలంచి తనకి తనకు తను తన దగ్గరికి వస్తే ఏది వస్తే అదే 10,000 అనుకునేవాడు పాపం అనుగురించి అదే తనకు వచ్చిన వాళ్ళ కాలక్షేమం చేస్తాడు ఆయన 3 మంది పిల్లలు పాపం ఆయన యొక్క భార్య లలిత పత్యపుర్తాచలకంబు వంశాభిజాత్య భార్య దుస్సహ దరిద్ర పీడతే కడునొచ్చి ఆ దరిద్రాన్ని భయంకరమైపోయింది ఆవిడ ఎంత దరిద్రం ఉంది అంటే పొందగారు వలసిన ఎంత ఎంత అర్థం ఎంత బాగా వలసిన ఎంత దరిద్రంగా ఉంది అంటే పాపం పెదవులు తడుగుతూ శిశువులు ఆకలి చిచ్చు చే గ్రహించి పాపం ఆకలికి దాహం తిరగ ఆకలి లేక పాపం పెదవులు తడుపుకుంటూ పిల్లలు వస్తున్నారు అక్కడికి మలమలమాడుతూ మానసంబెరియంగా బట్టెడోరము మాకు పెట్టు మనుచు పత్రభాజన దృతపాడురై తన చేరి వీడిన వేడిన వీరుడు చూడినట్లు వస్తున్నారు. ఎలా వస్తున్నారంటే పాప పిల్లలు చేతులు ఆకులు పట్టుకొని కొంచెం అన్నం పెట్టమ్మా అని అడుగుతున్నట్టు వాళ్ళు వచ్చి పాప దాంతో ఆ తల్లికి కదిలిపోయింది హృదయం అంతా కదిలిపోయింది పాప కదిలిపోతాను ఏం చేస్తుంది పాప వాడే అలా చూసి చూసి చాలా కాలం చూసింది పాప చూసి ఒకనాడు
ఏ బాధపడ్డాక నిజాధనాధి చేరి ఆ దగ్గరికి వెళ్ళి కుచేల దగ్గరికి వెళ్ళి ఓ జీవితేశ తట్టుముట్టాడునట్టి పేదరికి మిట్టు రొంప తీరికి ఉపాయం ఊహింపోయేది. ఏదైనా ఉపాయం చేయవయ్యా, కొంచెం చేయవయ్యా, ఏదైనా ఉపాయం చేసి ధరించవయ్యా, మమ్మల్ని రక్షించవయ్యా. భాగవతంలో మూడు స్త్రీ పాత్రలు చాలా అద్భుతమైన పాత్రలు, చాలా వరకు నిశ్శబ్ద పాత్రలు అవి. ఇంతకుముందు చెప్పాను, మొట్టమొదటి చెప్పాను మాట. మొట్టమొదటి పాత్ర హిరణ్యకశిపుని యొక్క భార్య లీలావతి. ఒక్క మాట మాట్లాడతాడు ఇంద్రుడు పట్టుకెళ్ళి పోతున్నాడు కూడా మాట్లాడుకుని ఏం చేస్తుంది బాబు, ఏం జరుగుతుంది. రెండవ ఆవిడ బలిచక్రవర్తి భార్య వింజావళి. ఆవిడ ఇంకా గొప్పది, మొత్తం రాజ్యమంతా ఏం చేస్తుంటే కూడా మాట్లాడుకుని కూర్చున్నారు. ఆవిడకి కొంచెం నీళ్ళు పోసింది అక్కడ. ఒక్క మాట మాట్లాడలేదు, నిశ్శబ్ద పాత్రలు మాట్లాడమాట, మాట్లాడకుండా మా వాళ్ళ యొక్క ప్రతిభ చూపిస్తారు, మనకి వాళ్ళ ప్రభావం చూపిస్తారు మనకు. మూడావిడ కుచేల భార్య. ఇప్పుడు కొంచెం ఒక మాట మాట్లాడింది, మాట్లాడి ఎలాగయ్యా, ఏదైనా తరించవయ్యా, నేను చేయవయ్యా అని నువ్వు ఇది అనుకోసారా నేను అడిగి కదా, కృష్ణుడు నీ స్నేహితుడు అన్నవాడు కదా, ఎందుకు చదువుకున్నాను అన్నారు కదా, ఒకే పాఠశాల చదువుకున్నానని చెప్పావా నువ్వు. ఒక్కసారి వెళ్ళి ఆయన అడుగు, దరిద్రాంధకాలమగ్నైన మమ్మల్ని ఉద్ధరింపు, మమ్మల్ని ఉద్ధరించవయ్యా, నువ్వు వెళ్ళి అడగవయ్యా ఒక్కసారి అంటే ఈయన అన్నట్టు. నాకెందుకు నాకు అవసరం లేదా, నీ అవసరం లేదు, పిల్లలు అడగలేదా మరి అని ఆవిడ ఒక మాట అండి. ఆడ ఎంత అందంగా ఉండదండి, వరదుడు సాధుభక్త జన వత్సరుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాభయోధి భగవంతుడు కృష్ణుడు తా కుశస్త్రీపురమున యాదవ ప్రకరమును భజయింపకనున్నవాడు అక్కడ ఉన్నాడే ద్వారకానగరంలో ఉన్నాడయ్యా, వెళ్ళవయ్యా, మంచివాడు చాలా గొప్పవాడయ్యా, ఆయన నువ్వు వెళితే తప్పకుండా నేను చూసి నీకు కావాల్సిన సంపద ఇస్తాడయ్యా, మనకి వెళ్ళవయ్యా అని ఇంకొక మాట అండి. ఆయన వెళ్ళలేదు, వెళ్ళట్లేదు, ఆయన వెళ్ళలేదు, ఆయనకి అహంభావం ఏమి ఎవరిని అడగాలి, మనం ఎందుకు అడగాలి, అహంభావం కాదు ఆయన యొక్క లక్షణం అని. అయితే రెండోది ఇంకో మాట చూడండి, ఎక్కడైనా సరే స్త్రీల యొక్క ప్రజ్ఞా విశేషాలని అక్కడ కనబడతాయన్నమాట. మగవారిని తనకు కావాల్సిన పని చేయించుకోవడం ఉంది ప్రజ్ఞా విశేషం అంతా, తిరగడంలో ఒక ఉంది, తిరగడం ఎవరైనా తిట్టడం, చెప్పు చేయించుకోవాల్సిందో ఉంది, చెప్పి మర్యాద చెప్పు చేసుకోవడం అంత అది చట్టక్యం అన్నమాట. ఆవిడ కలలోనందరము నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బరుడు ఆప సమయంబున నిజ పదాభ్యాతంబు రుల్లంబులో తలపన్నంతని మెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిత్యున్ సునిశ్చల భక్తిని భజించు వారి నడే సంపద్ విశేషం ఉన్నతుడు. అదేమిటయ్యా, ఎప్పుడో కళ్ళలో ఒకసారి తలుచుకుంటే ఆ మహానుభావుణ్ణి ఎంతో కష్టాలుండి కళ్ళలో తలుచుకుంటే వచ్చి బోర్డు సంపాదిస్తాడు కదా, అటువంటిది నీవు మిత్రుడు అంటున్నావయ్యే, నీకు నీ భగవంతుడిని చెబుతున్నావయ్యే, నువ్వు వెళ్ళి ఒక్కసారి అడిగితే ఇవ్వకుండా ఉంటాడా, ఒక్కసారి వెళ్ళాడు నేను పడిపోయాడు, ఆ దెబ్బకి పడిపోయాడు, ఆ మాటకి పడిపోయాడు, పడిపోయేసరి అలాగే నువ్వు చెప్తానులే, నువ్వు చెప్పుకునే ఏంటో రాజీవ నేత్ర పదపద్మం రసయింపం ఈయన యొక్క కోరిక ఇంకోటి ఉన్నాడు. ఓహో ఇది మంచిగా ఉంది మనకి, కొన్ని అడిగిన అడగకపోయినా ఒకసారి ఆయన చూసిన అవుతాం మనం, మన దేవుణ్ణి చూసిన వాళ్ళం, కృష్ణుని చూసిన వాళ్ళం అవుతాం మనం, ఆయన దర్శనం దొరకదు కదా మనకి, అయితే మన మామూలుగా రమ్మంటాడు, ఆయన ఎక్కడ మహారాజుగా ఉంటాడు, ఈ పని మీద పెడితే ఆయన చూసిన అవకాశం కలుగుతుంది. వాళ్ళు నువ్వు చెప్పింది కూడా మంచిదే బాగుంది అమ్మాయి, ఇప్పటికీ ఆయనకి తన యొక్క భార్య చెప్పిన దాంట్లో అర్థం వచ్చింది అనమాట. మంచి బాగుందిరే, తప్పన వెళ్ళాం, కానీ మరి వెళ్ళి వెళ్ళినప్పుడు ఏమన్నా ఆయన కానుక ఇవ్వకపోతే బాగుంటుందా, మేము మర్యాదగా ఉండదు కదా, మన దగ్గర ఏముంది ఇప్పుడు కానుక కూడా ఏం లేదు కదా మనకి, అంటే ఏదో వెళ్ళకుండా ఉండాలి ఇంకో ఎత్తు అనమాట, మనం అందరం చేస్తుంటాం పని, ఏదైనా వెళ్ళకుండా ఉండాలి ఏదో ఉపాయం చెప్పి ఒక మాట చెప్తాం అనమాట. చెప్పేటప్పుడు ఆవిడ ఇంకా జరిగింది, ఆవిడ ఏం చేస్తుంది, అలాగే అలాగే తప్పకుండా తప్పకుండా నువ్వు వెళ్ళి నీ కానుక కావాలి కదా తప్పకుండా అని చెప్పి లోపలికి వెళ్ళి పృథుక తండ్రులమ్ములు కొన్ని కొన్ని ఒక్కొక్కరిని ముడిచి ఇచ్చాడు. పృథుక తండ్రులు అంటే అటుకులు, చెదకొట్టిన బియ్యం అనమాట, అటుకులు కొన్ని పట్టుకొచ్చి ఆవిడ ఆయన యొక్క జీర్ణ వస్త్రంలో చుట్టి పట్టుకెళ్ళింది. ఎంత ధైర్యం చూడండి ఆవిడకి, అక్కడ కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు, అక్కడ మహారాజు ఎవరు, అటుకులు పట్టుకెళ్ళి ఇవ్వడం ఇవ్వని చెప్పలేదు చూడాలి అని. ఆయన ఆయన ఉద్దేశం ఇది కాదు సార్, ఆయన ఉద్దేశం ఏంటి, కృష్ణుని చూడాలి, మహానుభావుడు ఆయన దర్శించాలి, అది ఉద్దేశం అనమాట. పెడుతున్నాడు ఆ మొడకడికి బయలుదేరుతున్నాడు, అప్పుడు అనుకున్నాడు ఆయన, అయ్యే ఈ దరిద్రం ఎంత కష్టం కదా మనకి, అప్పుడు తెలిసినాయి దరిద్రం ఎంత కష్టం కదా అని అప్పుడు అనుకున్నాడు. అమ్మే మంచి శ్లోకం ఉంటుంది, మంచిది మంచి శ్లోకం, వాసశ్చర్మ విభూషణ అని పడినో భత్మాంగ రాఘోధున. ఒక ఆవిడ అనుకుంటుంది, ఒక పాత్ర అనుకుంటాను, ఏమనుకుంటుంది అంటే శివుడి గురించి అనుకుంటాను, ఎవరి మీద శివుడి మీద వాసశ్చర్మ, ఈ బట్టలు కట్టుకుందామంటే చేతోరు బట్టలు, విభూషణ అని పడినో భూషణాలేమిటి పావులు, భస్మాంగ రాఘోధున ఈ కొన్ని ఏదైనా సెట్టు అత్తరు రాస్తుందామంటే ఇంకన్నీ గూడిదే గుండి.
గౌరీ ఏకస్తకర్షణే పోనీ ఏమన్నా ఏదో పెళ్ళాలి తిండి పెట్టడానికి వ్యవసాయం చేస్తారనుకుంటే ఒకటే ఎద్దు అది కూడా ముసలెద్దు ఎందుకు వరిగాదు అది దాన్ని పట్టుకుని నేను వ్యవసాయం చేయలేదు ఈయన గౌరీ ఏకస్తకర్షణే నాకు జల సంపత్తి రేతాదృశి దీనికి సంపత్తి చూద్దాం అంటే ఏముంది సంపద ఏమీ లేదు అసలు ఏమీ లేదు నిప్పచ్చు ఏమి లేదు నేను ఇలా అనుకుంది ఒక ఆవిడ ఇచ్చారోచ్చ విముచ్చ శంకర మదాదృతాకరంజాన్నవి అనుకున్నది ఎవరండి గంగాది నెత్తి మీరు కూర్చున్నాడు ఆవిడ నాకు చూస్తూ ఉంటాను చిచ్చి ఇలా ఆలోచించి ఇది రావడం ఇది పట్టుకుంటే రావడం శంకరుని పట్టుకుని మరి ఏం మిగిలేట్లేగా ఏం రావట్లేదు మనకి అని చెప్పి గౌరవా దిగేసి రత్నాకరంజాన్న వెళ్ళిపోయింది ఎవరి దగ్గరికి వెళ్ళింది సముద్రంలో వెళ్ళిపోయింది అంటే గంగా సముద్రంలో కలవడానికి అంత అందంగా ఉపమానం చేశారు చూడండి గంగా సముద్రం కలిసింది వెళ్ళి ఎందుకు కలిసింది ఎందుకు కలిసింది వెళ్ళి ఎటువంటి వాడితో కలిసింది ఎటువంటి వరకు కలిసింది రత్నాకరం అంటే ధనవంతుడు రత్నాకరుడు ధనవంతుడు శంకరుడు అంటే సుఖమిచ్చేవాడు సుఖమిచ్చేవాడిని కూడా వదిలేసి ధనమిచ్చేవాడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ వ్యర్థం నిర్ధనికస్య జీవనమహో దారైర విత్యజ్యతే నిర్ధనుడి యొక్క జీవితం వ్యర్థమయ్యా చివరికి భార్య కూడా వదిలిపెట్టేస్తుంది అని ఎంత అమ్మాయిని పెట్టామనుకోండి ఆ సమయంలో ఆయన ఉద్యోగుడికి అనిపించింది పెడుతున్నాడు అనుకున్నాడు ఇప్పుడు పెడుతున్నాను కానీ నన్ను చూస్తాడయ్యా ఈయన ఎక్కడుంటాడో అంతకుండా ఎక్కడుంటాడు అయినా నన్ను చూస్తాడయ్యా అసలు నన్ను పట్టుకుంటాడయ్యా ఎలా పట్టుకోవాలి నేను ఆలోచించాడు ఆలోచించాడు ద్వారకా నగరము ఏ రీతి నన్ను రాణిస్తారా వాళ్ళు అప్పటికి ఏదో బ్రాహ్మణ్ణి ఈ చీపోయిన పట్టుతో రాణిస్తారు నన్ను అక్కడికి వచ్చిన అది ద్వారపాలకు అడ్డం పెట్టాలి కదా నన్ను నువ్వెందుకు వచ్చావయ్యా అని అడిగితే వాళ్ళకి ఏదైనా నచ్చం ఇవ్వాలి కదా నేను ఏదైనా పరిధానం ఇచ్చి వచ్చేదా నన్ను వాళ్ళకి ఏమి లేదు కదా ఎలా ఇవ్వాలి నేను ఏం చేయాలి అతను చూడాలి ఎలా చూడాలి ఇప్పుడు ఆయన ఒక్కటే అవుతుంది అన్నాడు వెళ్దాం చూద్దాం ఆయన చూస్తాను కదా ఆయన కనుక్కుంటాను కదా మనం పట్టుకుంటాడు పట్టుకోలేకపోతాడా అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు మొత్తమే ద్వారకానగరం వెళ్ళాడు రాజాంతపురం చూశాడు కంగారు పడిపోయి నిన్నయ్య మీదపడవాడు కదా ఓ వెళ్ళి ఒక చోటుకి వెళ్ళినప్పుడు కదా ఓ పెద్ద విశాలమైనటువంటి నడగలిగింది అక్కడికి వెళ్ళాడు ఓ ఒకటి చూశాడు చూసిన తర్వాత ఒక చోట లోపలికి వెళ్ళాడు ఓ మేడలో వెళ్ళాడు ఎందుకని మంది ఉంటాడు కదా అని వెళ్ళేటప్పటికి అక్కడ మనం బ్రహ్మానందము కొంత గడు నుండి సంతోష పాఠం ముందు అడిగిపోయినాక అక్కడ ఉన్నట్టు ఆయన అక్కడ చూస్తే ఎదురుగా ఉన్నట్టు ఆయన ఒక వధూమణి మందిరమున ఇంతులు చామరములు వీయ ఒక శరీరం మీద స్తల్పం మీద కూర్చుని ఉన్నట్టు ఆయన హంసతూరికా తప్ప ముందు కూర్చున్నట్టు ఆయన ఈయన వెళ్ళాడు ఆయన ఎట్లా ఉన్నాడండి ఆయన ఎంత అందంగా ఉన్నాడు ఈ మధ్య మనం నుడికి రావాల్సిన మధ్య ఉన్నాడు ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవారు భాసురకపోరు కౌస్తుభాలంకారు కామితమందారు సురిచిరలావణ్యు సురసరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను అర్ణగశయను అభ్యాతనయను మకరకుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధసాగర విహారు భూరి గుణసాంద్రు ఎదుకురాంభోజి చంద్రు విష్ణు రోజిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు తెలుగు భాష ఇది తెలుగు భాష తెలుగు పదాలు ఇది ఒక్కసారి మనం తలుచుకుంటే పొంగిపోతాం మనం పోతన గారు రాసిన పదాలండి అంచు పదాలు పదాలు అర్థంది లేఖన మనకి దీని గురించి అంత అందంగా ఉన్నాయి అటువంటి వాణి చూశాడు అంత అందంగా ఉన్నాయి కృష్ణుడు పెడదాం అనుకున్నాడు దగ్గరికి ఎవరో దూరంలో ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఈయన పెడదాం అనుకున్నాడు పెడదాం అనుకునేటప్పుడు సిగ్గేస్తుంది పాపం పెద్దవాడు కదా సిగ్గేస్తుంది కబకబా ఆయనే వెంటనే కబకబకబా దిగొచ్చేసాడు హంసూరి కాదు అనుకుంటే దిగొచ్చేసాడు దిగొచ్చేసి గబగబ గబా కరమర్దిని ఎదురుగాదని వచ్చేసాడు వచ్చేసి పరిరంభణమా అని గౌరవించున్నాడు పైగా ఈయన తెలబడుతున్నాడు ఈయన ఈయన తెలపడం ఈయన పని బంధు స్నేహ స్పృహం తోడితెచ్చి సమాధానం కూర్చున్నబెట్టి తనతో పట్టుకొచ్చి ఆ హంసూరి కాదు అనుకుంటే కూర్చోబెట్టాడు పట్టుకొచ్చి సరాసరి తనతో కూడా పక్కన కూర్చోబెట్టాడు కూర్చోబెట్టుకుని బంగారు కుండలో నీళ్లు తీసుకొచ్చి అవి కాళ్ళు 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 కడిగి ఆ నీళ్లు తన మస్తకం మీద తల్లుకుని పక్కన నుంచుని విద్యామరులు తీస్తూ మాల వేసి ఆయనకి సంతృప్తి కలిగేటట్టుగా ఏమయ్యా బాగున్నావా ఎలా ఉన్నావు స్వాగతం అయ్యా నీ అంత మాట చేయడా ఏమా ఇంటికి
ఆయన ఇక్కడ ఈయన ఆశ్చర్యపోతున్నాడు, తెల్లబోతున్నాడు ఈయన. అసలు ఈయన మాటలు రావట్లే, ఈ నోట్లో మాటలు రావట్లే ఇంకా. అసలు పక్కనుంచి రుక్మిణీదేవి వింజావరం ఇస్తారు. అప్పుడు పక్కన ఉన్నవాడు అంతా అనుకున్నారు, ఎంత అందంగా అనుకున్నారు, పక్కన ఉన్నవాడు అనుకోవడంలో ఇంకా అందంగా అనుకున్నారు. ఏమి తపము చేసినక ఈ ధరణి సురోత్తముడు, ఏమి తపము చేసినక ఈ ధరణి దివ్యో, ఏమి తపము చేసినక ఈ ధరణి దివ్యోత్తముడు తొలి బాగున. కింద జన్మలో ఏం తపస్సు చేశాడయ్యా ఈ బ్రాహ్మడు? యోగి విశ్వర దుభాస్తికుడై తనవారు నీ జగత్స్వామి రమాధినాథు నిజతత్వమును వసించున్నవాడు ఈ మహనీయమూర్తి గనయే మునిపొంగవు ఎంతవారం. ఏదో పెడితే నమస్కారం పెడితే పోనీ చూస్తూ ఉండొచ్చు, కానీ సరాసరి తీసుకెళ్ళి లక్ష్మీదేవితో కూర్చున్నటువంటి అంశదుర్గా తత్వం మీద ఈయన కూర్చోబెట్టాడంటే ఎంత చేశాడు ఈయన, ఆశ్చర్యపోతున్నాడు వాడు. ఏమిటిది ఇంత ఇంత అన్యాయంగా ఉంది పరిస్థితి? తన మృదు తల్పమందు వనితామణి అయిన రమారణాము పొందును నిడగాదలంపగా ఎదు ప్రభురుండి ఎదురేగి మదముందనుకోలేదు గౌరవించి పక్కన రుక్మిణీదేవి కూర్చుంది కదా, అంశదుర్గా తత్వం ఇద్దరు కూర్చున్నారు పాపం కూతురుండగా రుక్మిణీదేవి కాదు కాదని చెప్పి గబగబా పరిగెత్తికెళ్ళి ఈ బ్రాహ్మణ్ పట్టుకున్నాడే కౌగిలించి పట్టుకొచ్చాడే ఎవరు ఇది అంతా వినయమునం భరించు ధరణీశ్వరుడు అంతటి భాగ్యవంతుడు అనుకున్నారు పాడు అబ్బాయి గొప్పవాడిన. సరే ఇలా ఇలా కూర్చుందా అప్పుడు మాట్లాడుతున్నాడు బ్రాహ్మణోత్తమ ఏమయ్యా బాగున్నావా మా స్నేహితు కదా, వేద పాఠంలో దక్షతగా చారు వంశంబున వంశంబు వలన ప్రణయం పైనట్టి భార్య సుశీల వర్తనమున తగ భగవత్ సత్యసేయుగునే నీకు పెళ్ళైంది కదా, పిల్లలు ఉన్నారు కదా, నీ భార్య చక్క నేను నీకు నీతో పాటుగా ఉంటుంది కదా చక్కను, నీ గృహక్షేత్ర దాన దాన దార పుత్రాదులందు నీ చిత్తం దానికి తగులుకోలేదు నాకు తెలుసయ్యా, వాటింత వాటన్నిటికీ నీకు చిత్తం లేదు నాకు తెలుసును, ఆ విషయం తెలుసు నాకు. అందుకని అలాంటి వాళ్ళంటేనే నాకు ఇష్టమయ్యా, అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం అని చెప్పని నీకు గుర్తుందయ్యా మనం ఒకసారి మన ఇద్దరం కూడా మన గురుగారి చదువుకున్నాం గుర్తుందా నీకు చెప్పు చెప్పు, మన గురుగారి చదువుకున్నాం చెప్పు గుర్తుందా, సందీపిని మహర్షి చదువుకున్నాం గుర్తుందా నీకు, అటువంటి ఎంత గొప్పవాడయ్యా గురువు ఆ గురుగారు, మన గురుగారు ఎంత గొప్పవాడయ్యా, మన అజ్ఞాన అజ్ఞానాన్ని రూపుమాపాడయ్యా అంత గొప్పవాడు మన మన గురుగారు. ఈయన గురువు గణదరి గురువుడి అయినా సరే చూడండి ఎంత అందంగా మాట్లాడు, ఎంత అందంగా మాట్లాడు సార్. ఆ మహాత్ముని వలన అన్ని వర్ణాశ్రమాలు అన్ని వేదాలు చదువుకున్నామయ్యా మనం, నీకు గుర్తుందా అడుగుతున్నాడు. ఈ బ్రాహ్మణికి నోట్లో మాట్లాడలేదు అసలు, ఈయన అంశదుర్గా తప్ప మీద ఎప్పుడు కూర్చోవాలి ఈ జన్మలో, అది కనబడేటప్పటికి అది కంగారు పడిపోతున్నాడు ఈయన ముఖ్యంగా ఏమి మాట్లాడలేకపోతున్నాడు, ఇంకా ఈయనే చెప్పుకొస్తున్నాడు, ఇంకా చెప్పుకొస్తున్నాడు, గుర్తుందా నీకు, నీకు గుర్తుందా మనం ఒకసారి మన గురువుగారు ఒకసారి మనని అడవికి వెళ్ళి యజ్ఞ సమస్య పట్టమని చెప్పారు గుర్తుందా నీకు, ఈయన గుర్తుంది అని బాధపడ ఈయన గుర్తుందండి చెప్తున్నాడు గుర్తుందా నీకు. ఒకరోజు మన ఇద్దరం వెళ్ళామయ్యా అందరూ లేని ఎవరు మన ఇద్దరం వెళ్ళాం ఎంత బాగుండేది చూడండి, చిన్నప్పుడు కథ చెప్పుకుంటే ముచ్చట్లు ఎంత బాగుంటాయి మనం కూడా అనుకుంటాం ఎప్పుడు అటువంటి వాడు చెప్తున్నాడు కృష్ణుడు చెప్తుంటే ఇంకా ఒకటి వెళ్ళాం కదా మనం రాత్రి ఒకసారి వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు చీకటి పడిపోయిందా, చీకటి పడుతుంటే అప్పుడు అక్కడ పెద్ద వర్షం వచ్చేసిందయ్యా, ఆ వర్షం వర్ణించారు గుమకుమారావ సంకుల ఘోర జీమూత పటల సంచన్న ప్రభాగమగుచు చెటుల జంఠానిలోత్కడ సముద్ధూత నానావిధ జంతు సంతానమగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారిధారాపూర్ణ వసుమగుచు విద్యోదమానోగ్ర ఖద్యోద కిరణజిత్ విద్యుత్తిచ్చడా విభవమగుచు అడరి జడి గురియంగ నిరుండస్తమింప. అప్పుడు శివుడు అస్తమించాడయ్యా, నిజం శివుడు అస్తమించాడు, వర్షం వస్తుందయ్యా పెద్దగా వర్షం వచ్చేస్తుంది మనం ఏం చేయాలో మనం ఏం ఆ వాన తడిసిపోయాం మన ఇద్దరు గుర్తుందా నీకు అని చెప్పి మందిగా మనం ఆ వర్షం నుంచి తీసుకెళ్ళి ఒకడో చోట ఎక్కడో ఎవడో ఒక చెట్టు కింద కూర్చున్నామయ్యా గుర్తుందా నీకు చెప్పుస్తున్నాం దాన్ని చీకటి పడిపోయింది రాత్రి అయిపోయింది మన ఇద్దరం వండిపోయాం ఎవరు లేరు మనకి అయినా అక్కడే కూర్చుని పోయాం అలాగే కూర్చుని పోయాం చంద్రుడు వచ్చాడు కాసేపు మళ్ళా వర్షం వచ్చింది అక్కడే కూర్చున్నాం కూర్చున్న తర్వాత చెడతల వారిందయ్యా అప్పుడే చెడతల వారుతుందయ్యా అప్పుడు గుర్తుందా నీకు ప్రతిసారి గుర్తుందా అనుకుంటాడు మనం కానీ అప్పుడు మన వెతుక్కుంటూ మన గురుగారు వచ్చాడయ్యా మన దగ్గరికి వచ్చి అరే రే ఓ ఒట్లారా ఇలా ఉన్నారా మీరు కటకడ ఇట్లు మా కొరకుగా జనదించి మహాటవిని సముత్కడ పరిపీడ నుండి నొందితిరిగా ఉన్న శిష్యుడు మా వృణమ్ము నీ కూడా గది కారణము సమకూరిడి పోయిట మీద మీకు విస్ఫుట ధన బంధుదార భూపుత్ర విభూతి జయాయురున్నతులు మీ అంతా ఆయుష్యులు అన్ని ధనాలు అన్నీ ఉంటాయా మీకు ఏం భయం లేదని చెప్పి ఆశీర్వదించే గుర్తుందా నీకు అంటున్నాడు అన్నాడు అనేటప్పటికీ
ఈయన అప్పటికి ఇప్పటికి నోరు కాస్తుంది, ఇప్పుడు భయం భయం తగ్గింది అని భయం చదువుతాను. ఇదే ఈ మహారాజుతో ఏంటి, ఈ గొడవ ఏంటి, మనం ఇక్కడ ఈయన మాట్లాడేది. ఎప్పుడైతే ఆయన చిన్ననాటి స్నేహం కబుర్లు చెప్పాడో కొంచెం మెల్లిగా తగ్గి, అమ్మయ్య బాగుందయ్యా, నిజం నిజం మనం మన గురుగారి దగ్గర ఉన్నప్పుడు అవన్నీ కొన్నీ కూడా అవన్నీ ఉన్నాయిలే, ఎందుకు వచ్చింది ఇప్పుడు అవన్నీ మనకు అవసరం లేదు, ఎందుకు వాటి గురించి, అన్నిటికంటే త్రిజగద్గురుడు నువ్వు కదా, నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువే ఉంటుంది, చెప్పు నీ యొక్క నీవు నీ యొక్క మాట ఏముంటుంది, ఇంకోడెవరు గురువు ఉంటారయ్యా మనకి, గురువు గారు ఉన్నారనుకో, నువ్వు ఊరికే నువ్వు గడం గురువు దగ్గర ఉన్నావంటే ఏదో నాటకం ఆడుతున్నావు అంతే తప్పితే, అంటే అంత భక్తితో ఉన్నాడు చూడండి, ఆయన పూర్తి భక్తి అన్నమాట, ఆయనకి ఇతనే గురువు నమ్ముకున్నవాడు అనేటప్పటికి సరే అలా బాగానే ఉంది, బాగుందయ్యా నువ్వు చెప్పిన చాలా సంతోషాలు, నువ్వేం చెప్పినా బాగానే ఉంది, అంతా బాగుంది నాకు, నన్ను నేను గురుగారు అనుకున్నవాడు బాగానే ఉంది, నా గురుగారు ఏదైనా నా గురుగారు అంటే మరి ఏదో పత్రం కొట్టుకో ఏదైనా ఇవ్వ ఇస్తే పని మంచిది ఇవ్వడం మంచిది ఎవరికైనా, ఇంకా నేను వినయంగా కూర్చున్నాడు బాబు ఆయన, బాగుందయ్యా నువ్వు నేను నన్ను గురుడు అన్నావు కదా, మరి నాకేం తెచ్చావు తినడానికి, అడిగి చూశాడు ఈయన, ఆయన వచ్చిన పని గమనించాడు కృష్ణుడు, గమనించి ఏం చేయాలి ఇప్పుడు, ఈయన ఎప్పుడు కూడా కొన్ని గత 10 జన్మల్లో కూడా ఎక్కడ కూడా ఎవరికి దానం చేయలేదు, ఒక్క మెదు వెలపలేదు ఈయన, వెళ్ళకపోతే ఎప్పుడు ఈ కాలంలో ఎవరు ఎవడిస్తాడు ఈయనకి, ఎవడు ఇవ్వడు అన్నమాట, అందుకనే పెడితే కానీ పుట్టదు ఎవరికైనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అదే ఎవరికైనా పెట్టగలరు అన్నమాట, ఎప్పుడైనా ఏదో రకంగా పెట్టగలరు, ఏదో రకం ఏదో రకంగా ఉపకారం చేయాలి, ఏదో రకంగా పెట్టగలగాలన్నమాట, కృష్ణుడు ఆలోచించాడు వీడికి 10 జన్మల కింద వరకు కూడా ఎప్పుడు వీడు ఎవరికి దానం చేసిన బాపతో కాదు, ఇక వీడికి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఎవరికి వారు వీడికి అని ఆలోచించాడు, ఆలోచించి ఫోన్లే వచ్చాడు కదా, ఏదో ఇన్ని ఉండకపోతుంది ఏదో చూద్దాం కదా, కూర్చుని ఇద్దాం నేను ఏమున్నాయ్యా నాకేం పట్టుకొచ్చావు నువ్వు అని అడిగేటప్పటికి ఈయనేం చెప్పలేకపోతున్నాను బాబా, ఈయన మా ఆయన మర్చిపోయింది కదా, మరి పూర్తిగా పోయింది అన్నమాట, పైగా ఏం పట్టుకొచ్చావు అంటే ఏం చెప్తాడు సిగ్గుతాడు పాప అడుగుడు ఏం చెప్తాడు పట్టుకోదా, సరే ఈయన మాట అలాగే కూర్చుంటే అదుగు అక్కడ నీ మూట ఉంది కదా అని చెప్పి ఈయనే వెళ్ళి ఆ మూట ఎప్పుడు తీసుకుని ఆ అడుగులు పుచ్చుకుని ఒక గుప్పుడు తీసుకుని మురహరుడు పిడికెడు అడుగులు కరముప్పగా నారగించి గౌతకమతి అయి మరియు పిడికెడు వల్ల తత్కరం ఒప్పుడు వట్టి కమల కరకమలం అన్నాం, ఈయన ముట్టు నోట పెట్టుకున్నాడు, నోట పెట్టుకుని ఇంకొక గుప్పుడు తీసుకోబోతుండే వెంటనే పక్కన ఉన్నటువంటి లక్ష్మి రుక్మిణి దేవి పట్టుకుని ఆ బాబు ఆయన ఆయన సంతోషం ఉంది, దీంతో నువ్వు పోతే పోయే మేమందరం కూడా పోయే అవకాశం ఉంది ఎడంతో మా జాగ్రత్తగా ఉన్నాను వారు నువ్వు అట్టుబడి చాలు ఇది చాలు, సంపాదనకి బహు సంపదలు అందింప ఇవే చాలు ఇదే చాలు ఇంకెంతకంటే ఇవ్వకట్లేదు బాబు చేయబోకు ఇంకే చేయబోకు లేదా మేమందరం కూడా వెళ్ళాల్సింది అక్కడికి నీతో పాటుగా మేమందరం బయటపడాల్సింది దేవదేవ సర్వాత్మ హరి చాలు ఆయన అట్టిపెట్టు అని ఆడి అట్టిపెట్టేశాడు, ఆయన ఎవరికి తెలుసు ఆయన తిండి తిన్న వాళ్ళు తిన్న మాకు ఎందుకు వదిలేశాడు ఆయన వదిలేసిందా రాత్రి అయిపోయింది, రాత్రి అయిపోయింది ఎక్కడికి పోతాడు ఆయన గబాబా ఆయన చక్క మంచి అందుదూరిగా సంపేసి ఆయనకి కావాల్సినవన్నీ చేసి ఆయనకి అన్ని పరిచారాలన్నీ పరిచారాలను చేసేసి అక్కడే పడుకున్నాడు ఆయన కూడా రాత్రి పడుకున్నాడు పొద్దున్న సరే ఈ స్వంతభోగాలన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ మనకి ఎందుకు మనం ఎందుకోసం వచ్చాం అసలు శ్రీకృష్ణుని చూడటం కోసం వచ్చాం చూసాం బాగుంది సంతోషం ఆయన చూడటం కూడా మనకి భావం కలిగింది కలిసి అంతే అనుకున్నాడు అనుకుని పొద్దునే స్వరంగ స్నానం సన్యాసం చేసిన తర్వాత బయలుదేరతానయ్యా నేను బయలుదేరతానంటే సరే ఈయన కూడా కొంతసేపు వచ్చి ముందు పంపించాడు బాబు పంపించి బయలుదేరి పెడుతున్నాడు పెడుతున్నాడు నా పుణ్యం అలా అయిన ఎట్టిలో ఇప్పుడు అనుకున్నాడు అమ్మయ్య నాకు ఎంత పుణ్యం జరిగింది నేను ఎంత గొప్ప గొప్ప పని చేశాను నేను ఈ పుణ్యనిధిం ప్రశాంతు అచ్యుతు నఖిల వ్యాపక బ్రహ్మణ్యుని చిద్రూప పురుషోత్తముని వరుణ్ గంటి కనుగొంటిని ఎంత మాట చూశాను నాకు ఎంత ఎంత అదృష్టమే కావాలి అయ్యయ్యో ఎంత పైగా ఇంకోటి కూడా ఏంటంటే ఎటువంటి వాడు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయన యొక్క భార్యగా ఉండగా అటువంటి ఆయన వాళ్ళిద్దరూ ఉండేటువంటి తత్వం మీద నన్ను గుర్తపెట్టాడే ఇదేంటి ఇంత అదృష్టం ఎందుకంటే ఏమైనా ఉంటుందా ఇలా ఆలోచించి అప్పుడు గుర్తుకొచ్చింది తన భార్య చెప్పాడు అయ్యి నేను సంపద అడగనుంది బాబు డబ్బులు అడగమని ఆయన ఎవడుగుతాం ఆయన తప్పు కదా బాగుంది అయ్యో మన అంతదుర్గా తత్వం మీద గుర్తపెట్టాడు ఆయన్ని అటువంటి వాడిని డబ్బుడుతాం వెళ్ళి అని చెప్పి శ్రీనిధి ఇంటున్నాను ఇంత ఇంత సమ్మానం చేస్తే నేను డబ్బుడితే ఏం బాగుంటుంది ఆయన్ని అని చెప్పి అడగండి తను చేయాలి అందుకని చెప్పి నన్ను వదిలేశాను నేను ఫోన్లే నాకు అప్పుడు ఇస్తే చాలా కనీసం ఆయన ఎందుకు అడుగుతానే మనమే అడుగుతాను ఫోన్లే ఇంకో మాట చెప్పుకుందాం లే మన భార్య చెప్పుకుందాం లేదో ఇంకో బాగా చెప్పుకుందాం ఆడికి అని చెప్పి బయలుదేరి పెడుతున్నాడు ఇలా పెడుతున్నాడు కొంతవరకు పెట్టిన తర్వాత
తన తన ఇంటి దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఇంటి దగ్గర అనుకున్నాడు అని పాపం. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఇల్లు లేదు ఏమీ లేదు, అక్కడ ఎంత ఉందో ఎంత బ్రహ్మాండంగా ఉంది అంటాడు. భానుచంద్ర ప్రభా భాసమాన స్వర్ణ చంద్రకాంతోపర సౌధములను, అక్కడ పెద్ద మహానగరం ఉంది అక్కడ. ఆ మహానగరంలో ఓడి సౌధాలు కలకంఠ సుఖనీలకంఠ సముత్కంఠమైనది పూజితోద్యానములను, పెద్ద ఉద్యానవనాలు ఫుల్ల సితాంభోజ అల్లక కల్హార కైవరో కైవోర్ల సిద్ధ కాసారములు, పెద్ద పెద్ద సరస్సులు మణిమయ కనక కంకణ ముఖాభరణ విభ్రాజిత దాసాదీజనము. ఓ దాసాదీజనం తిరిగిస్తున్నాడు అంటాడు. ఈయన అనుకున్నట్టు ఇది మనం కాదు పొరపాటు, దావ తప్పు చేసామని ఇక్కడికి దావ తప్పు వచ్చాము ఇక్కడికి, ఇది మళ్ళీ వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళిపోవాలి అనుకుంటూ అయ్యయ్యో అనుకున్నాడు. అబ్బా ఇంత సంపద ఉన్నటువంటి వాడు ఎంత పుణ్యాత్మడు ఏంటాడు, అరే మనం కూడా కృష్ణుని అడుగుంటే ఇచ్చేవాడు ఏమి అంతాను అని ఒకసారి వచ్చింది కానీ చేసేసి ఇది కాదు. మనం వెళ్ళింది ఒక పని, మనం వెళ్ళిన పని ఏంటి ఆయన చూడటం, ఆ దానిలో తద్వారా ముక్తి పొందడం అనుకున్నాడు అని ఆలోచిస్తున్నాడు. వెళ్ళిపోదామని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఆ రోజుల నుంచి ఓ పరిచారకులందరూ కూడా వెండి పండినాలతో అన్ని పట్టుకొని స్వాగతం చెప్తున్నారు. ఏమో మనం కంగారు పడుతున్నాం మనం తప్పు కదా అంటే, ఇప్పుడు లేదండి బాబు అయ్యా ఇదంతా మీదేను, ఎంత మీ యొక్క సంపద వైభవం ఏదంతానను, మీ యొక్క భార్య లోపల స్నానం చేస్తుంది మీరంటే తప్పకుండాను తప్పు తీసుకెళ్ళి ఆశ్చర్యపోయాడు. భార్య చూసాడు ఆవిడ ఎలా ఉంది, ఆవిడ ఏందో బంగారం అంతా దిగేసుకుని శుభ్రంగా గురుగా ఉందనమాట ఆయన ఆవిడ ఆవిడ ఆశ్చర్యపోయాడు. ఏం చూసి ఏంటి ఇలా ఉన్నాడు నువ్వెవడు నేనే ఇదంతా ఏంటి నేను నిజమేనా ఆ నారీరత్నము దారి నడవాగాసం దొరకవచ్చు. అప్పుడు కొంచెం ఆయన పాపం అనిపించింది, ఆయన నిజమే పాపం నిజమే కృష్ణుడు ఇచ్చుంటాడు కోసం తెలియదు విషయం. ఆయన ఇచ్చాడేమో ఆయన ఇవ్వదలుచుకుంటాడా ఏ విధంగానే ఇస్తాడు, ఆయన తీసుకొచ్చుకుంటే ఏ విధంగానే తీసుకుంటాడు అని ఈయన అనుకున్నాడు. బాబు అనుకుంటే సార్ లోపలికి వెళ్ళాడు ఆయన కాలక్షేపం చేస్తాడు. అయినా సరే ఆ సంపదకి వేటికి కూడా లొంగకుండా ఏది తనది అనుకోకుండా ఆ విధంగా చూస్తూ ఆయన ఏం చేసేటట్టే ఏ విధంగా కొంచెం భక్తిపాత్రంగా కొంచెం అటుగుడిచ్చినా సరే అదే ఎంత కోటి గుణితమ్ముగా తీసుకుని మన్నించడం ఇది ఇదే దృష్టాంతం కదా. ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి నాకు, నా చేతలో ఉన్నటువంటి అడుగులు ఆదరమును ఆరగించి నన్ను కృతార్థన చేయట అతను నిర్హేతుకు దయ కాదే అనుకుంటూ కాళ్ళు సాగుతుండే గోవింద చరణారవిందములైన భక్తి ప్రభావము గర్వంగా కానీ అప్పుడు అతను ఆ విధంగా భక్తితో ఆయన ఉన్నా అలా ఆయన కాలక్షేమం చేశాడు అని సుఖమహర్షి చెప్తున్నాడు. ఇలా అయిన తర్వాత ఒక రోజంట పశ్చిమ మహారాజా ఇరవయ ఒకసారి కృష్ణుడు గ్రహణంలో గ్రహణం వచ్చిందయ్యా సమయంలో గ్రహణంలో స్నానం చేద్దాం బయలుదేరాడు. పశ్చిమ మహారాజ్ ఆయనకి ఏంటంటే గ్రహణం ఏంటో ఆయనకి ఎందుకు కొడుకు ఎదుగుతాను, ఆయన దేవుడు కదా ఆయన గ్రహణం ఎందుకు ఆయన స్నానం ఎందుకు ఎందుకు చేయటం వెళ్తాను అంటే ఆయన చెప్తున్నాడు సుకుమారి. కృష్ణుడు చెప్పాడయ్యా చెప్తాడు భగవద్గీత కూడా చెప్పాడు ఇవన్నీ కూడా నా కోసం నేను చేయటం లేదు ప్రజల కోసమే చేస్తున్నాను నేను చేయకపోతే వాళ్ళు కూడా చేయరు కాబట్టి నేను చేయాల్సిన కానీ వాళ్ళు చేయాల్సిన పని నేను చేస్తున్నాను నన్ను కనుక ఆశ్రయించిన వాళ్ళు అందరూ బాగుపడతారు అనేటటువంటి దృష్టి ఉందయ్యా ఆయనకి. అందుకే ఆయన కూడా గ్రహణస్థానంలో బయలుదేరాడు ఆయన. ద్వారకా నగరంలో సముద్రంగా చూడను ఆ నది కావాలి కదా ఆ నది దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఏ నది దగ్గరికి వచ్చాడు ఆయన పరశురాముడు 21 సార్లు సంహరించి రాత్రులు సంహరించి ఒక 7 సరస్సులుగా నిర్మిస్తాడు. ఆ సరస్సు దగ్గర ఒక నది ప్రవహిస్తూ ఉంటే ఆ నది దగ్గరికి వస్తాడు. వచ్చి అక్కడ వచ్చి అక్కడ అందరూ విడిచి స్నానాలు చేస్తుంటారు. ఈయన వచ్చాడని తెలిసి అందరూ వస్తారయ్యా. రేపటి నుంచి ముఖ్యంగా నందులు యశోద వస్తారు. ఎన్నాలైంది వాళ్ళు ఎన్నాలైంది కళ్ళు చేరు చెవిడిపోతాయి వాళ్ళ పాపం. వాళ్ళు వస్తారు దేవుడికి వచ్చేదో సరే ఉన్నారనుకోండి అక్కడ వాళ్ళంతా వస్తారు. ఇప్పుడంతా అనుకుంటుంటారు సనక సనందనాది మునిసత్వం రంజిత యోగ దృష్టి చేయ పనివాడి ఆత్మలను వెదకి పట్ట నగోచరమైన మూర్తి ఇట్లా అనవర్తంబు మాంసనయనాంచల గోచరయ్యారు. పెద్ద పెద్ద యోగాలు యజ్ఞాలు చేసినటువంటి సరకసానందాలు మహాములను అందరూ కూడా పట్టుకోలేకపోతున్నారు ఆయన్ని. అటువంటి వాడు మనం ఈ మాంసాలతో కొన్ని కన్నుని కనపడుతున్నాడు ఈయన వచ్చి చూడాలి అని చెప్పి అందరూ మొత్తం వచ్చేస్తున్నారు అనమాట. యాదవులు విష్ణు భోజనందరూ అందరూ వస్తున్నారు అనమాట. వస్తుంటే ఇందాక చెప్పినట్టుగా నందుడు యశోద వస్తారు. అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం అద్భుతం అనమాట. వాళ్ళిద్దరూ వచ్చేటప్పటికి మొట్టమొదటిగా ఎదురువేడి సాగం చెప్పిన వాడు దేవుడి వస్తే రండి రండి అయ్యో ఇంతకాలం మా పిల్లల్ని మీరు రక్షించారు మీరు మేము కన్నవాళ్ళు మాత్రమే కానీ మీరు రక్షించారు
వసుదేవుడు వారికి సంతతము గావించి సంస్కృతి క్రియలను. అప్పుడు కృష్ణుడు నన్ను బలరాముడు వాళ్ళిద్దరికి నమస్కారం చేసి వినయంగా ఉండేటప్పుడు వాళ్ళిద్దరు దగ్గర తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కళ్ళమ్మ నీళ్ళు తెచ్చుకుంటారు. ఎన్నాళ్ళు వాళ్ళు చూసి పాపం పెళ్ళి అయిపోయిన చోళ్ళ వాళ్ళు నేను చూడదాకా ఎప్పుడో జన్మలు వదిలిపెట్టారు కదా, పెళ్ళి అయిపోయిన కోడళ్ళు మనవాళ్ళు వస్తున్నారు అనుకోండి. అప్పుడు చూశారు వాళ్ళు చూసి ఆహా ఎంత బాగున్నారు, ఎంత బాగున్నారా ఇవి చుబుకుంబురు పుణుగుజు పునఃపున ఆరింగనంబురు గావించి ప్రమానందం పొందుతున్నారు వాళ్ళు. వేళ్ళు ముట్టుకుంటే పర్వాలేదు, వెళ్ళి కోడళ్ళు ముద్దుకున్నారు వాళ్ళు శుభ్రంగా రుక్మిణి దేవి సత్యవా వాళ్ళని సంతోషం కదండి వాళ్ళకి, ఎంత సంతోషం వాళ్ళకి. అంటిన ప్రేమను వీరిని కంటికి రెప్పడమైన గది వెంపక మా గంటను నినరవటను మీ ఇంటను వసీయించి ఉండి రెండు దినంబులు వసుదేవుడు దేవకి చెప్తున్నారు సార్, మేము కన్నాం కానీ కంటికి రెప్పగా మీరు కాచారమ్మా. ఇంతకాలం మా వాడు పెద్దవాడు ఈ విధంగా ఉన్నారంటే మీ వల్ల నేను అని చెప్పి చాలా సంతోషపడిపోయేవాడు. ఇలా చెప్తూ ఉండగా ఇంకా వస్తున్నారు అందరూ, ఏ మహామహర్షులు అందరూ వస్తున్నారు. ఈ నందయశోదతో పాటుగా గోపిదేవుడు వచ్చారు. మన రాసలీల సమయంలో ఉండే వాళ్ళతో ఉండగా అప్పుడు యువతులు ఇప్పుడు అయినా సరే వాళ్ళకి మొహం పోలా ఇంకా మా కృష్ణుడు గారు ఏమయ్యా వచ్చావా ఆయన పట్టుకుని మొదలుపెట్టారు. కవరికి కూడా మొదలెట్టారు. ఇప్పుడు ఆయన చెప్పాడు ఏం కంగారు పడకండి, మీరు అందరూ ఉన్నా ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీరు ఉదయం తెలిసి ఆలోచించండి, మీలో నేను ఉన్నాను. అటమటము కాదు మీకు నిన్నటికయ్యే కలుగునే ఓ నిరయ సంగతములైన జన్మ కర్మముల మీద మన్మనీష సుమహిత జానార యో రమణులారా నేనున్నాను మీలో ఉన్నాను మీరు కంగారు పడకండి. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఆశ్రయంలో ఉన్నాం ఒప్పుకున్నాం, అప్పటి నుంచి ఇప్పటికి ఇలా ఉనక్కర్లేదు. గగనముఖ భూత తత్కార్య కారణములు దగిలి ఆధార భేదభూతములైన నాకు పరము అన్యము ఒక్కండన్నంగా లేదు. విమల ముద్ర మాటలు వేయి నేను కాదు మీరు కాదు నేను మీరునే ఉన్నాను కంగారు పడకండి, నేను మీరు ఒకటే అనేటప్పటికి వాడు తెలివి పొంది దేహాభిమానములు సమస్తము విడిచి యో నన్ననాభ నిఖిల జగదంతరాత్మ మానిత చరిత్ర భక్తజన మందిరాలు నా పారిజాత నమస్కారం చేసేవాళ్ళందరూ. అరే మా మనసులో నువ్వు ఉన్నావయ్యా మాకు తెలిసిన విషయం, ఇప్పుడు నా మళ్ళకు వచ్చేసావు ఒకసారి అని చెప్పి అక్కడ అసలు మా నాలుగు ఉండి ఈ లోపల ధర్మరాజు వీళ్ళంతా వస్తారు, భీష్ముడు అంతా వస్తారు, ఆయన ఉన్నాడు కదా అక్కడికి వస్తారు, ధృతరాష్ట్రుడు అందరూ వస్తారన్నమాట. వాళ్ళందరూ వచ్చేటప్పటికీ ద్రౌపదీ దేవి అందరూ వస్తారు. వచ్చేటప్పటికి అప్పుడు ద్రౌపదీ దేవి కొంచెం చెప్తూ ఉంటుంది అన్నమాట పాండవుడు వాళ్ళ గ్రహంతో చెప్తూ ఉంటుంది. ఏమని చెప్తుంది నన్ను అర్జునుడు మత్స్యంత్రంతో వివాహం చేసుకున్నాడు మత్స్యంత్రం బయించి అంటే అప్పుడు అందులో శ్రీకృష్ణుడు యొక్క భార్య లక్షణాలు కాబట్టింది ఆవిడ చెబుతూ ఉంటుంది అనమాట. ఆవిడ యొక్క గాథవుడే గంటలో చెప్పలేదు తోదాగా మిగతా అన్నీ చెప్పొచ్చారు కానీ అని పరీక్ష మహారాజు చెప్తున్నాడు. ఆవిడ యొక్క గాథ చెప్తానయ్యా ఆవిడ ద్రౌపదీ దేవి చెప్తుంటే సులక్షణ అంటుంది అలా లక్ష్మణదేవి అంటుంది ఏం గంగారు పడదు. మా నాన్నగారు కూడా మత్స్యంత్రం ప్రకటించారు ఆ సమయంలోనూ ప్రకటిస్తే ఎవరు అలాగిపోయారు. ఒక కర్ణుడు వచ్చాడు కర్ణుడు విడదీయపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా కృష్ణు మీద గౌరవంతో రాలేకపోయారు. మాకు నా కృష్ణుడే ప్రేమ, కృష్ణుడు వచ్చి మత్స్యంత్రాన్ని ఛేదించి నన్ను నన్ను వివాహం చేసుకున్నాడు. సరసజ పత్రలోచనుడు అప్పుడు సరసజ పత్రలోచనుడు చాపం సత్యము చేసి విల్లసచ్చర మరివోసి కార్మిక విశారదులై ఎలవోక పోలే కేచలముకు మీనముందు కొట్టాడమ్మా అని దాంతో నేను సంతోషపడిపోయి నేను తెలియజేస్తున్నాను అని వాళ్ళిద్దరూ చాలా సిగ్గుపడుతూ మొత్తం చెప్పుకున్నట్టు వాళ్ళిద్దరు ఆ విధంగా చెప్పుకుంటుంటే కొన్నాళ్ళు ఉన్నారు. అలా ఉన్న తర్వాత ఈ లోపల నారదుడు వీళ్ళంతా కృష్ణుడి దగ్గరికి వచ్చాడండి ఇంకా సంతోషం నడకలేదు మనం ఇక్కడే ఉన్నాడు అని చెప్పి నారదుడు మహాముడు అందరూ వస్తారన్నారు. ఆ మహర్షులు అందరూ వచ్చేటప్పటికి వాళ్ళందరికీ నమస్కారం చేసి కృష్ణుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేస్తాను కొన్నాళ్ళు ఉంటారు వాళ్ళు మన తర్వాత వాళ్ళు మేము వెళ్తామయ్యా ఇంకా అంటే వసుదేవి రెట్టి పెట్టి మీరు పెడతారా ఉండండి మాకు మీతో చిన్న పని ఉంది మీరు ఎంతమంది వచ్చారు కాబట్టి నా చేత యజ్ఞం చేయించండి నాకు ముక్తి కావాలి సరే యజ్ఞం చేయిస్తాను అంటే వాళ్ళ యజ్ఞం చేయిస్తారు. యజ్ఞం చేయించిన తర్వాత మొత్తం మీద వాళ్ళందరూ ద్వారకానగరం ఇంటికి వెళ్తారు. వెళితే దేవకి దేవుడు ఒక కోరిక ఉంది ద్వారకానగరం వెళ్ళిన తర్వాత ఇంతమందిని చూసిన తర్వాత ఆయనకి వాళ్ళ కోరిక కలిగింది. ఏం కోరిక కలిగిందంటే పైగా తన కొడుకు యొక్క పరాక్రమం విన్నది ఆవిడ ఉంటుందన్నమాట కృష్ణుడికి ఎన్నో రోజు ఉంటుందన్నమాట. మీరు మహానుభావులు మీరు ఒకసారి మీ గురువుగారి యొక్క కొడుకు పోతే పట్టుకొచ్చి ఇచ్చారు కదా
నాకు 7 రోజులు పోయారు కింద ప్రజల దారి వాళ్ళని పట్టుకుంటే సార్ చూపించాను అన్నాడు. ఎటువంటి బాధ ఎవరైనా ఇచ్చేవాడు ఉంటే అడిగేవాడు పడుతుంది అడుగుతారు మేడం. ఉన్నాడు కదా శక్తివంతుడు ఉన్నాడు కదా తెలుసు కదా వెంటనే అడిగింది పడుతుంది. సరే ఏం చేస్తారు బాబు వాళ్ళు పోయారు పోయారు వాడు పోయి పోయి వేయలేదండి ఇప్పుడు పట్టం ఉంటుంది అక్కడ చూపించమంటుంది. సరే చూపించమంటే చూశాడు కృష్ణుడు చూశాడు ఎక్కడ ఉంటారు వీళ్ళు అని వీళ్ళు సుతలం అనేటటువంటి చోటు అక్కడ ఉన్నారు. సరే అక్కడికి బయలుదేరాడు. అక్కడికి బయలుదేరి వెళ్ళినప్పటికీ దాన్ని పరిపాలిస్తున్న వాడు ఎవరు ఇంద్రసేనుడు అనేటువంటి ఇంద్రసేనుడు ఎవరో మీకు ఇప్పుడు గుర్తున్నారు బలి చక్రవర్తి. బలి చక్రవర్తి అక్కడ ఉన్నాడు. ఆయన చూశాడు వీళ్ళు రామకృష్ణ ఇద్దరిని చూశాడు. కనియందానవుడు ఇంద్రసేనుడు కంజాక్షులం దక్షులం ఘనసారాంబలవర్ణులం నిఖిలలోకైక ప్రభాపూర్ణులం తనరారం హలచక్రపాణులను ఇద్దరిని హలచక్రపాణులు భక్తత్రాణులం నిత్యశోభనవద్ధిష్ణుల రామకృష్ణుల జయభ్రాయుష్ణులం జిష్ణులం ఆయన చూశారు. అమ్మ ఇన్ని అడుగు వచ్చావయ్యా మన ఇన్ని యుగాలు పోయిందో మన నన్ను చూడడానికి వచ్చాడు సంతోషపడిపోతాడు. దీయుతురై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త భక్తవరదాయ నమ పురుషోత్తమాయ కృష్ణాయ మునీంద్రవంశ చరణాయ సురారి హరాయ సాంఖ్యయోగాయ వినీల భాస్వరతాయ రథాంగధరాయ వేదసే. ఒక తెలుగుపతి లేదు అన్ని సంతకాలు తన విధంగా అయ్యేటప్పటికీ అలాగ ప్రార్థించి అయ్యా నువ్వు వచ్చావయ్యా కంటి కంటి భవాప్తి దాటక కంటి ముక్తి నిధానము కంటిని కరుణావలోకము కంటి పాపము వేయడం ముక్కంటి తామర చూడడం మొడగాలన్నట్టు మహాత్మ నా ఇంటికి జనదేంచి తీసుకుని కృతార్థత పొంది అంటాడు. అబ్బా ఎవరెవరిని చూడడానికి కూడా వీళ్ళేటువంటి చూడడానికి వీళ్ళేనంటే నువ్వు మా ఇంటికి వచ్చావయ్యా మాకు ఎక్కడ సంతోషం ఏం కావాలి నీకేం కావాలి చెప్పు ఇంతకు ముందు ఆలోచించాడు అయ్యా నీకేం కావాలి చెప్పు ఇస్తాను అంటే అప్పుడు అంటాడు అయ్యా మా యొక్క నాకంటే ముందు పుట్టినట్టు మా అన్నదమ్ములు మా అన్నలున్నారు వాళ్ళు పోయారయ్యా ఇప్పుడు 6 ఏళ్ళ కింద పోతే వాళ్ళని వాళ్ళకి వాళ్ళు శాపవశాత్తు పోయారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్నారట కాబట్టి వాళ్ళని ఒకసారి చూపించామంటే తీసుకొని మా అమ్మకి చూపించి మా పంపిస్తాను నీకు ఎప్పుడు ఇంకేముంది బతి ఎక్కడతో పట్టుకున్నాను అని వాళ్ళు పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి వీళ్ళని చూపించి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ద్వారకానికి పట్టుకొస్తే దేవునికి చూసి సంతోషపడిపోయి వాళ్ళు ముందెట్టుకుని వాళ్ళని ఉంటారు వాళ్ళు నిలిపారు అనుకోండి. ఆ విధంగా ఆ వైష్ణవ మాయలో భాగంగా ఆ విధంగా అది కూడా చూపించాను అన్నమాట. చూపించిన తర్వాత అమ్మయ్య ఇది మాయ అంటే హరిమాయ అంటే ఇదనమాట సచ్చిన బారుల గ్రమ్మల నెచ్చిన గడు చిత్రం నుంచి దేవుకి మధురో నచ్చరుడి అది ఎంత ఈ పచ్చ పరిమాయగా అక్కడి తరచినవా ఎంత హరిమాయ అనుకుంది కాదు ఇవి తెలియదు యశోద అంతకంటే హరిమాయ చూసింది అక్కడ కలయో వైష్ణవ మాయో ఇతర సంకల్పార్థమో సత్యమో నోరు తెచ్చినప్పుడు కదా ఏముంది ఆయన చూసిన మాయ ఇవి ఎక్కడ చూసింది అసలు కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరగయున్నదానను యశోదాదేవి గానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థంపై యజాండంబు ప్రజ్వలమైండుటకేమి హేతు మహాశ్చర్యంబు చింతింపగన్ ఆలోచించిన మాయకి ఈవిడే ఉంది ఈవిడే కంగారు పోయింది నాకు ఇలా అయిన తర్వాత కొంతకాలానికి అర్జునుడు తీర్థయాత్రకు బయలుదేరాడు. తీర్థయాత్రకు బయలుదేరినప్పటికీ ఇదంతా ఇంకా మనం చెప్పుకున్నాం కదా కథలన్నీ ముక్కలు ముక్కలుగా వస్తుంటాయి ముందు కొన్ని ముందు జరుగుతాయి కొన్ని వెనక ఉంటాయి అవన్నీ ఉంటాయన్నమాట. అర్జునుడు ఇంకా ఇంద్రప్రస్థంలో ఉండగానే తీర్థయాత్రకు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం ఆచార నియమం ప్రకారం పాండవుల్లో ఎవరు ద్రౌపది దగ్గర ఉంటారో మిగతా నలుగురు పాండవులు ఆ ప్రాంతాన్ని వెళ్ళకూడదు. ఒకసారి ఎవరినో గోవుని దేవుని రక్షించడానికి బ్రాహ్మణుని రక్షించడం కోసం అని చెప్పి ఆయుధాలన్నీ ధర్మరాజు గారి దగ్గర ఉంటే అర్జునుడు వెళ్ళి చూడాల్సి వస్తుంది అన్నమాట. దాంతో ఆ నియమం ప్రకారం నేను అరణ్యానికి వెళ్తానంటాడు ధర్మరాజు గారు వెళ్తుంటాడు ఇవన్నీ భారతంలోనూ మిగతా విజయ విలాసం బాగా వస్తాయనుకోండి. ఆ విధంగా ఆయన తీర్థయాత్రలకు వెళుతూ ఆయన తీర్థయాత్ర కాదు వెళ్ళింది ఆయన ఏదో రకంగా సుభద్రను చూడాలని వెళుతున్నాడు. సుభద్ర అంటే దేవకీదేవి యొక్క కూతురు అనమాట. ఎప్పుడో తర్వాత పుట్టింది ఓ పాతిక తర్వాత పుట్టింది మాట అనమాట. చాలా అందమైంది ఆనందమైంది అది. అయితే ఆవిడిని పెళ్లి చేసుకున్నామని వెళ్ళడానికి ప్రయత్నం ఇదంతా ఎక్కడో తింటాడు ఇంకా చాలా తింటాడు విజయ విలాసంలో చాలా ఉన్నాయి గురూజీ చిత్రాంగద అవన్నీ చూసుకుని మెల్లిగా ద్వారకా నగరానికి వస్తాడు.
ద్వారకా నగరం దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు నాడుగా పరమాత్ముడు దీన్ని కలుస్తారు ముందు. ఏమయ్యా ఇలా ఉంది పరిశోభం అని వచ్చి పట్టాలి. ఈ మామూలుగా జరిగే పని కాదు, ఎందుకంటే మా అన్నయ్య మా సుభద్రని దుర్యోధనకి ఇద్దామనుకుంటున్నాడు, నీ వల్ల అయ్యే పని కాదు, కానీ ఉండు నువ్వు కసిగా ఉండు అని చెప్పి చెప్తున్నాడు సుకుమారి. చెప్తున్నాడు ఇదంతా అనమాట పరిశ్రమ మహారాజుకి. ఏ విధంగానైనా సరే సుభద్రను చూడాలనే ఉద్దేశంలో వస్తున్నాడు అర్జునుడు. వస్తుంటాడా, నువ్వు ఇలా వస్తే అవ్వలేదయ్యా, నేను పొమ్మటానికి నుంచి కాబట్టి నువ్వు త్రిదండి వేషంలో రా, ఇది వేషంలో రా, వస్తే నీకు పూజ జరుగుతాయి, నీకు మర్యాద జరుగుతుంది నీకు అని కృష్ణుడు చెప్తాడు. మా చెప్తే అలాగే ఆనందాలు వేషంలోకి వస్తాడు, ఏం చేసే పూజలే ఉండవు. ఆ విధంగా వచ్చేటప్పుడు బలరాముడు ఇంకేముంది, అయ్యయ్యో యతీశ్వరుడు వచ్చారు, మరి మనది మన ఊరికి ఇంతకంటే కావాల్సిందే ఉంది, ఈయన తప్పకుండా తీసుకురండి, ఈయన చాలా గొప్పవాడు, ఈయన పైగా యోగుడు, యతీశ్వరుడు యువకుడైతే ఇంకా మరీ మంచిది అని చెప్పి అనేటప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఈయన చాతుర్మాస్యాలు చదువుకోవడానికి వస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మంచిది, కుర్రవాడు ఈ యతీశ్వరుని స్వామీజీని బాబాని నమ్మకపోకండి, ఎందుకంటే చెప్పలేము మనం, ఈ కుర్రవాడు పైగా ఈ కుర్రవాడైనా చెప్ప నమ్మకం అన్నాయా అని చెప్పాడు. ఏ బాబు తప్పకుండా చెప్ప నమ్మకం అని చెప్పాడు. లేదా అలా అంటాడు తమ్ముడు తప్పుది, విజయ విలాసం ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది, ఒక 150 విద్యాలు అద్భుతంగా ఉంటుంది అనమాట, తప్పుది అలా కూడా యతీశ్వరుడు అలా కూడా చెప్పుకోకూడదు అని చెప్పి యతీశ్వరుడికి మన చెల్లిన సేవ కట్టి పెడదాం అంటాడు. సరే నేను ఇష్టం నాయనా నీ నీ కర్మం అని చెప్పి కృష్ణుడు సరే ఊరుకుంటాడు. కృష్ణుడు చెప్తాడు, కృష్ణుడు అప్పటికే విజయ విలాసంలో ఉంటుంది, ఎంత బాగుంటుంది, చాలా బాగుంది. కృష్ణుడు రుక్మిణి సంధ్యావాన్ని గురించి చెప్తాడు అన్నమాట. వచ్చిన వాడు అర్జునుడు, మీరు మాట్లాడకండి, సుభద్రని అక్కడ సేవకులు పెడుతున్నాడు మా అన్నయ్య, మాట్లాడకండి మీరు, ఎప్పుడు ఎక్కడ తేడా వచ్చినా సరే మీరు కాస్త అర్జునుడిని చూడండి అంతే, ఇంకేం మాట్లాడదు మీరు అని చెప్పి చెప్పాడు. సరే అదంతా తర్వాత చెప్పుకుందాం దాని గురించి. సరే ఈ మొత్తం ఇదాకా ఆవిడ ఈవిడ సేవ చేస్తుంది, ఈయన ఆయన ఆవిడ దృష్టిలో ఉన్నాడు, ఈయన పూజ చేసేది లేదు. విజయవిలాసం మంచి అద్భుతమైన పని ఉంది, విజయవిలాసం మొట్టమొదటిలోనే మొదట్లోనే మంచి పని ఉంది. ఆయన ఏం చేస్తాడు పెట్టాడా, ఆయన చెప్తున్నాడు విశ్వకర్మ నిర్మించాడు ఇంద్రప్రస్థాన్ని, ఇంద్రప్రస్థాన్ని వర్ణిస్తాడు ఆయన. ద్వారక ముద్దు చెల్లెడదని నగరేయమని, ద్వారకా నగరానికి ముద్దు చెల్లెడది అయిపోయింది కథ వచ్చేసి మనం చూడక్కర్లా, విజయవిలాసం మనం చదవక్కర్లా, అద్భుతమైన పదం అంతే. ద్వారకానికి ద్వారక నగరాన్ని కట్టినవాడు విశ్వకర్మ, ఇంద్రప్రస్థానాన్ని కట్టినవాడు విశ్వకర్మ అని చెప్పడానికి చేసినటువంటి చక్కటి పద విన్యాసం అన్నమాట. చేసేమన్నాడు ద్వారక ముద్దు చెల్లెడ సుభద్ర ముద్దు చెల్లెడ కదా అని సరే కదా చెప్పుకుంటూ వస్తున్నాడు అండి. వచ్చిన తర్వాత ఈయన తపస్సు చేస్తున్నాడు అర్జునుడు, తమ తపస్సు తను ఆయన ఆవిడ కోసం చేస్తుంటే ఎలా ఉందంటే ఆయన తపస్సు చేస్తుంటే ఒక పని చెప్పారు, భామమోమున రూపు భామమోమున రేలు రూపము చూచి. ఈయన కళ ఎదురుకుండా కనపడుతున్న ఎవరు, సుభద్ర, ఆవిడ యొక్క రూపం చూస్తున్నట్టు ఈయన ముదిద నిడబాయకుండడి మూర్తి దలచి. ఆవిడ్ని వదిలిపెట్టలేక ఆ రూపాన్నే చాలా తచ్చుకుంటున్నట్టు ఈయన మనసులో, రమణి మహిసకమైన విగ్రహము నుంచి. అయ్యో ఈవిడ ఈయన మన అర్థాంగి కదా, అర్థాంగి అయితే బాగుండు, నా శరీరంలో అర్థమైతే బాగు, అర్థం సగమైతే బాగుండు అని తచ్చుకున్నాడు. ప్రభుమని వేడుకొని దేవ పూజ వేళ అంటాడు శంకరు వెంకటకు, అద్భుతంగా చేస్తాడు ఇక్కడ. ఆయన ఏమంటాడంటే ఆ విధంగా ప్రభుమని ఆ ప్రేమాదేవతల్ని సుభద్రని వేడుకుంటున్నాడు, మనసులో వేడుకుంటున్నాడు. ఒక్కసారి జస్ట్ ఆలోచిస్తే చూడండి, భామమోమున వేలు రూపము చూచి, బ్రహ్మగారికి సరస్వతీదేవి ముఖంలో ఉంటుందన్నమాట, ఆ బ్రహ్మగారు మోహన్ చేశారు. ముదిద నిడబాయకుండి మోము దలచి. విష్ణుమూర్తి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి వక్షస్థలంలో పెట్టిన ఊరు వెళ్ళకూడదు, అటువంటి వాడిని తలుచుకున్నట్టు. రమణి మహిసగమైన విగ్రహము నుంచి, ఇక తనలో సగభాగమైనటువంటి భార్య సగభాగమైనటువంటి వాడు ఎవరు, శివుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తలుస్తున్నాడు అని చెప్పడానికి అందంగా అంత లోపల ఉందన్న దానంతం. ఇలాగా ప్రతిపత్యము చౌకారంలో ఈ విధంగా సుభద్ర సేవ చేస్తుంటే సరే కొన్నమంది తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్ళిపోతాడు. మామూలుదే కదా భాగవతంలో చాలా వరకు ఇదే కథ అనమాట, సవ్యంగా పెళ్ళైనవి చాలా తక్కువ, ఈ విధంగానే అవుతూ ఉంటుంది అనమాట. అయినా సరే మంచిదే చూడదు. అయిన తర్వాత సరే లోపలికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత చెప్పాడు, చెప్పాను కదా అయ్యా అన్నయ్య విన్నావాళ్ళు
ఎందుకు పెట్టావు ఆ కుర్రవాడిని ఎదురండి, నమ్మకూడదు కదా, ఎందుకు నమ్మావు, సరే కొన్ని అయిపోయింది అయిపోయింది యుద్ధానికి పోదానంటాడు ఇంద్రపస్తు, యుద్ధానికి పోతాం ఎందుకు పోతాం అందరూ మనవాళ్లే కదా, మన మేనమనుకోకలే కదా వాళ్ళు, ఏదో ఇచ్చేసే సరిపోతుంది ఈసారి అని మొత్తం మీద సుభద్రానికి పోయి బలభద్రుడిని కూడా చెప్పి పట్టుకెళ్ళి అక్కడ ఇంద్రప్రస్థంలో తీసుకెళ్ళి అందరినీ వాళ్ళకి అక్కడ అక్కడ కళ్యాణం అక్కడ జరుగుతుంది వాళ్ళు సుభద్ర అర్జునుడి కళ్యాణం ఇంద్రప్రస్థంలో జరుగుతుంది అనమాట. ఇంద్రప్రస్థంలో జరిగితే అప్పుడు చాలా బాగుంటుంది, ఇంద్రుడు ఇంద్రుడు వస్తాడు, శచీదేవి అందరూ వస్తారు అక్కడికి, శచీదేవి అడుగుతుంది అప్పుడు ఏ విరాసంలో అద్భుతంగా ఉంది అది ఏ విరాసంలో అది ఏం తినాలను, శచీదేవి వచ్చి సత్యభామ కనపడుతుంది, సత్యభామ కనపడితే అంటుంది చెల్లెలు వేస్తారా తల్లి చెట్టున బాధ్యత భార్యాదం ఉందా అని చెప్పి ఏమ్మా ఏమ్మా చెల్లవ బాగుందావా ఆవిడ ఎప్పుడు కొరత అదే ఉంది భార్యాదం పడిపోయింది ఇవిడ కాబట్టి భార్యాదం మీ తల్లి చెట్టులో బాగా ఉందా ఇంకా పూరు పుస్తుందా ఇంకా ఏమందరికీ బాబా పడిపోయింది దానికి ఇలాంటి చాలా పద్యాలు ఆయన విజయ విలాసంలో అద్భుతమైన పద్యాలు ఉన్నాను, ప్రతి పద్యము చమత్కారమే విజయ విలాసంలో ప్రతి పద్యము చమత్కారం, భాషలో ఉన్నటువంటి అందాలని పదాల్లో ఉన్నటువంటి సౌందర్యాలని పద్య చమత్కారాలని పరాకాష్ఠకు తీసుకెళ్ళినటువంటి కావ్యం విజయ విలాసం, ఎన్నో అందమైన పద్యాలు ఎన్నో అందమైన పద్యాలు. ఈ సుభద్ర పడిన తర్వాత నాకు కొంతకాలం తర్వాత ఎలాగూ పాండవులు మాయాజీవితంలో ఓడిపోయి అరణ్యాలు పారవడం తర్వాత అజ్ఞాతవాసం ఈ కాలంలో సుభద్రకు అభిమన్యుడు జన్మించి సుభద్రార్జును ఇద్దరు సుభద్రాలను అభిమన్యుడు ఇద్దరు ద్వారకానగరంలో ఉంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళిన రాయబారం అంత సఫలంగా విఫలమైందని చెప్పాలి, ఆ విఫలమైంది అవడం తర్వాత మహాభారత యుద్ధంలో మొదటి రోజున అస్త్రశస్త్రాలన్నీ కింద పారేసి నేను యుద్ధం చేయను మరో అన్నవాడిని మళ్ళా యుద్ధోన్ముఖుని చేయడం కోసం అని చెప్పి దాదాపుగా 700 శ్లోకాల నుండి భగవద్గీతను బోధించడం, ఇలా శ్రీకృష్ణావతారం అంతా అత్యున్నతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారం, అద్భుతమైన అవతారం, పాలు వెన్నల నుంచి భగవద్గీత వరకు ఎన్నో అత్యద్భుత సన్నివేశాలతోటి అందరినీ అలరించినటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. ఏది చెప్పుకున్నా ఏది చెప్పుకున్నా దాంట్లో భగవద్గీత చెప్పుకోకర్లేదు, ఏది చెప్పుకున్నా సరే ఆయన యొక్క సన్నివేశాలన్నీ కూడా మధురాతి మధురమైన ఘట్టాలు, అద్భుతమైన ఘట్టాలు అన్నమాట. మధుర పాత్రలు సుధా మధురాయమానముల్, పాత్రలు అతి మధురం అత్యద్భుతం అనవడే పాత్రలన్నీ కూడా మధురపాత్రలు సుధా మధురాయమానములు కథనామృతం వెంత మధురతరము పల్లవి వల్లరి వదనాల విందములు, పల్లవి అంటే గోపి గోపిల యొక్క వదనాల విందాలు ఎంత బాగుంటాయి, వల్లవి వల్లరి వదనాల విందములు నవనీత మాధురి భావనములు, నవనీతం అంటే వెన్నన అర్థం ఉంది మృదులైన మృదువైన అర్థం ఉంది అనమాట, నవనీత మాధురి భావనములు మధుర మురళీగాన మధుర సుధరసాసారములు, మురళీగాన రసం మధుర మురళీగాన సుధరసాసారములు రాసలీల సుధా భాషితములు, రాసలీల చెప్పుకున్నాం కదా రాసలీల సుధా భాషితములు మధురెంత మధురము, ఇక మధురానగరం ఎంత మధురమైంది, మధురెంత మధురము మధురిపు కథనముల్, కథనం అంటే యుద్ధం అనమాట, మధురిపు కథనముల్ బుధజన కథనముల్ సుధన కథలు, బుధజన అంటే అక్రూరుడు భీష్ముడు మంచి ఉంటాడు వాళ్ళ కథలు అద్భుతంగా ఉంటాయి, బుధజన కథనముల్ మధుర సుధలు ముగ్ధమోహన రావణ్ ముగ్ధమోహన కళ్యాణ స్నిగ్ధ మధుర భావ భవభోగ సౌభాగ్య పావనములు కుధరధర సుందరామృత కథల సుధలు, కుధరధరుడు అంటే గిరిధరుడు కుధరధర సుందరామృత కథల సుధలు ప్రథమ మధుర ససేవది భాగవతము, భాగవతం అంత రసేవది రససేవది రసజ్ఞా రససేవధి అమ్మవారు చేసిన వాళ్ళు ఈ విధంగా ఎంతో అందమైనటువంటి నిన్ పూర్తిగా
తెలుగు వారికి భాగవతం అంటే ఎంతో ప్రీతికరమైంది. సంస్కృత రామాయణాన్ని కొంతమంది పారాయణ కోసం చదువుకుంటారు, కానీ భాగవతం విషయంలో మటుకు వ్యాసుల వారి భాగవతం కన్నా పోతన గారి భాగవతమే అందరి నోళ్ళలోనూ పలికి మునిసిపోతూ ఉంటారు అన్నమాట. ప్రతి వాళ్ళు మునిసిపోతుంటారు దాన్ని చూసి. అందులో ఏలుగు మొసలి కథ, ప్రహ్లాదుని పావనతో కల్పించడం, బుడిబుడి వామనుని పట్టి వామని గుడిబుడి అడుగులు, శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించడం, నోరు తెలిసి విశ్వాసం చూపించడం, ఇవన్నీ కూడా పసివాళ్ళని కూడా కట్టేస్తాయి. ఇక పెద్దవాళ్ళ సంగతి తీసుకుంటే శ్రీకృష్ణ అవతారంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా మన ఇంట్లో ఉన్నట్టుగా మనం మురిసిపోతాం, సంతోషపడిపోతాం అన్నమాట. తెలుగువారికి దేవ తెలుగువారికి రుక్మిణీదేవి పెద్ద కోడలు. మన రుక్మిణీ పెద్ద కోడలు కింద లెక్కం. తెలుగువారికి రుక్మిణీదేవి పెద్ద కోడలు, ఇక సత్యభామయే ఆడుపడుతూ. సత్యభామ ఉంటే మన ఆడపడుతుంది లెక్క అనమాట. ఆవిడ ఏం చేసినా మనం అంత అందమైంది అదే మన ఆడపడుతున్నాడు అనమాట. సత్యభామయే ఆడపడుతూ రామకృష్ణులే కూరి మీ కొమరునగా. రామకృష్ణుడు మన కుమారుడు అనుకుంటాం మనం. మనమే నంద యశోదలో మానసమునా, మన మనసులో మనం అందరం యశోదలు అనుకుంటాం మనం. అంత భాగవతం మనకి అంత దగ్గరది మనకి. భక్తి లేకపోయినా కానీ తిన్నా సరే అంత మంచిది అనమాట. ఇలాగా పోతన భాగవతాన్ని నోటి నిండా పట్టించుకుని చిన్నతనం నుంచి మా చిన్నతనాల్లో ఈ భాగవతాన్ని ఎంతోమంది నోటికి వచ్చేది అనమాట. ఎంతోమందికి వచ్చేవన్నమాట. నిరక్షరాస్యులకు కూడా పోతన భాగవతంలో పద్యాలు కంఠస్థంగా వచ్చేది మా చిన్నతనంలో. ఇంతకుముందు చెప్పాను ఒకసారి, మా చిన్నతనంలో నేను ఓ ఇద్దరిని తిట్టుకుంటూ ఉండేవాడిని, బాగా తిట్టుకునేవాడిని. ఒకరు మా అమ్మ, రెండోది మా తాతయ్య. వాళ్ళకి ఎంత ఏదో రకంగా నాకు పద్యాలు అందించాలని వాళ్ళ తపన. ఎలాగో వాళ్ళు తెచ్చుకుంటూనే కోదన భాగవతంలో పద్యాలు కొన్ని వాళ్ళకి అప్పగించేవాడిని. ఎలా వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు తెచ్చుకుంటూనే ఉండేవాడిని. కానీ అప్పుడే కాదు కోపం వాళ్ళ మీద, అప్పుడే కాదు ఇప్పటికి కూడా కోపమైన. అప్పుడు అంత బలవంతాన ఇలా భాగవత పద్యాలు చెప్పిస్తున్నారే అని అప్పుడు వాళ్ళ అప్పుడు కోపం. ఇప్పుడు ఇంకా పూర్తిగా భాగవతం ఎందుకు చెప్పించలేదు నాకు అని ఇప్పుడు కోపం. పైగా 50 ఏళ్ళ తర్వాత మన వాణ్ణి ఎంతోమంది పండితులు సాహిత్యాభిమానులు నిలదీస్తే మన వాడి గతి ఏంటి అని ఆలోచించగల వాడప్పుడు అందుకు మరి ఇంకొక అంత పని అవనే అయింది. కింద సంవత్సరం ఈ లహరి బృందం వారు వచ్చి, అయ్యా మీరు భాగవతం గురించి చెప్పండి అంటే నాకు నిజంగా భయం వేసింది. భాగవతమైనా అమ్మో, పైగా నేను చదువుకున్నవాడిని కాదు, అస్తవ్యస్తంగా ఏదో కాస్త చదువుకున్నాను తప్పితే సమర్థవంతంగా చదువుకున్నవాడిని కాదు. అటువంటి వాడిని ఇంతమంది పండితుల ముందు ఇంతమంది విజ్ఞానం ముందు నిలబడి నేను చెప్పడం ఏంటి అని భయపడ్డాను. పైగా ఇంతవరకు కూడా మనం ఎంతోమంది పండితుల్ని, ప్రవచనకారుల్ని, విద్వాంసుల్ని, వాళ్ళ ప్రవచనాలు, ఉపన్యాసాలు విన్నాం మనం. ఈసారి ఒక సామాన్యుడిని పట్టుకొచ్చి నిల్చోబెట్టి చూద్దాం తమాషా ఎలా ఉంటుందో అనుకున్నారు వాళ్ళు, తయారు పడున్న వాళ్ళు. వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు, వాళ్ళదేముంది, వాళ్ళు ఏదో అనుకుంటారు, మనదేమి నేను చూసుకోవద్దు, నా సత్తాన్ని చూసుకోవద్దు, నేను భాగవతం చెప్పగలను లేదా చెప్పుకొని చూసుకోవద్దు. ఆ తర్వాత వచ్చేటువంటి కష్టాలు యాతనలు ఎవరివి? ఇలా నేను ఆలోచించక ముందే నాకంటే ముందే ఇంకోటి ఆలోచించి పెట్టుపెట్టారు. అందుకే చేతకు మించి ఒప్పుకొని చేతులు మోడిచి కౌమంచునను యాతన పెట్టుచుండు అలవాటిది వీడికి అంచునెంచగే. చేతగాన్నంతా ఒప్పుకోవడం చేస్తానన్నాం. ఆ తర్వాత చేతులు మోడి బాబు నమ్మా నువ్వే చూడాలి నాకు తప్పదు నేను చేయలేను అని అన్న పెట్టడం. ఇటువంటి అలవాటు వీడికి మొదల నుంచి ఉంది వీడికి అని కోప్పడక మనకు. చేతులు చేతకు మించి ఒప్పుకొని చేతులు మోడిచి కావు మంచునను యాతన పెట్టుచుండు అలవాటిది వీడికి అంచునెంచగే.
నీతనయుండనే గనుక మన తప్పలేదు, నీతనయుండనే గనుక నేరమురంచక నామనమ్ములో జ్యోతిగా నిలిచి వెలుగుతును శోభిరుచుండుమయమ్మ శాంభవీ అని ఆనాడే నమస్కారం పెట్టాడు. దండం పెట్టి మీ ముందు నిలబడ్డాను ఇప్పటిదాకా. ఏదైనా సరే ఒక పని ప్రారంభించేటప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలన్న ఎంతో పట్టుదల దీక్ష ఎన్నో కావాలి. ముఖ్యంగా సాహిత్యాన్ని గురించి భాషను గురించి మాట్లాడుకోవాలంటే తేలికగా ఉంటుంది కానీ వినేటప్పుడు కష్టం అనిపిస్తుంది, అడిగిన తర్వాత అందంగా ఉంటుంది. అందుకే ఏదైనా ఒక పని చేసేటప్పుడు భర్తృహరి గారు ఒక మూడు రకాల మంత్రులు చెప్పారు. ఒక్క రెండు నిమిషాలు ముగిస్తాను. ఆడంబెంపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, మూడు రకాల మంత్రులు ఉన్నారు. ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు అది పని చేయటం ప్రారంభించరు. ఎందుకు వచ్చిన తెప్పదు, ఇంకా అన్ని కష్టాలు ఉన్నాయి మనకి, ఎన్నో కోటి విగ్రహాలు కలిగితే మన అలసం చేయడం అని వదిలేస్తాడు. రెండో వాళ్ళు ఆరంభించి పరిత్య జంతులు విఘ్నాయత్తులై మధ్యములు, మధ్యములు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రారంభిస్తారు. మొదట్లో ప్రారంభించి మధ్యలో విఘ్నాలు వస్తే పోలే ప్రారంభించే మనం కూడా మనం చేసాం, భగవంతుడు అడ్డం పెట్టాడు అని మానేస్తారు. ధీరులైనృత్యున్నోత్సాహులై, ధీరులైన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వదిలిపెట్టరు, పట్టుకుంటే వదిలిపెట్టరు. వాళ్ళు ధృత్యున్నోత్సాహులై, వాళ్ళకి విఘ్నం వచ్చిన కొద్దీ ఇంకా మరింత ఉత్సాహంతో ధీరు నిర్విఘ్నమే నిహన్యమాను లగుతున్ నృత్యున్నోత్సాహులై ప్రారబ్ధార్థములు తగింపరుసుమి ప్రజ్ఞాని జరుగావునన్. దానికి వచ్చే ఫలితాల గురించి ఆలోచించట ఏమొస్తుంది దీనివల్ల, చేద్దాము చేయడం అంతే, ఏమైనా సరే అనమాట. అది మన లహరి వాళ్ళ బృందం వారి పట్టుదల కార్యదీక్ష అటువంటిది. వాళ్ళు పని మీద దృష్టే కానీ ఫలితం మీద దృష్టి లేకుండా చేశారు కాబట్టి ఇంతకాలం భాగవతం మనం ఇక్కడ చెప్పుకోగలేము. వారి యొక్క సాహిత్యాభిలాష అనన్యం, అసామాన్యం. పట్టుదల తలపెట్టినటువంటి పని నెరవేర్చేటటువంటి ఆ దీక్ష అనన్య సామాన్యం. మధువైరి కథనముల్ మధుమాస శ్రవణముల్. మధువై అంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణే కథలు విన్నాము. ఎప్పుడు విన్నాము? మధుమాసం అంటే చైత్రమాసం విన్నాం. మధువైరి కథనముల్ మధుమాస శ్రవణముల్ మధుశోభరత నుండి మాన్యముగుతు. మధువైరి కథనముల్ మధుమాస శ్రవణముల్ మధుశోభరత మాన్యమగుతు నిండా. కండవల్లుల ఎండ దండలు కొండలై దేవేంద్ర జనకల దీప్తి నిండా. శ్రీనివాసులు రామ శివకృష్ణ విజయులు వర్మసుందరమూర్తి వరులయండ. అన్నపూర్ణమ్మల అద్భుతము విందులరించి పంచ ఆదరణ పండ. కన్నవారికి కవితా ప్రసన్నమగుచు, చూసేవాళ్ళకి కవిత్వం సాహిత్యం కన్నసం. కన్నవారికి కవితా ప్రసన్నమగుచు విన్నవారికి వీణుల విందులైన, విన్నవారికి వీణుల విందులైన తెలుగు సాహిత్య లహరిపై తేలియాడు. లహరి అంటే పెద్ద అలా. తెలుగు సాహిత్య లహరిపై తేలియాడు చిరు తుషార ప్రసార విహారమేను. ఆ అల మీద ఉన్నటువంటి చిన్న తుంపల మీద పూచే వీచేటువంటి గాలి మాత్రమే నాకు మహాభాగవతంలోని మందార మకరందాలను మీకు అందించేటంత సమర్థత నాకు లేకపోయినా కానీ అందుకునే ఉదార హృదయం, సాహిత్య రసజ్ఞత మీకు ఉండడం నా అదృష్టం. ఈ భాగవత సుధా మాధుర్యాన్ని అందరికీ అందించాలని, ఆ పని మీ వల్లనే జరగాలని నా ఉద్దేశం. పల్లె పల్లెలు నేటి రేపల్లెలవుతూ
ప్రతి పల్లె వేపల్లెగా అవుతూ, పల్లె పల్లెలు నేడు రేపల్లెలు అవుతూ, కలిసి కొరిచెడి జనులు గోకులములవుతూ, కవితలు పొంగిపారు భాగవత సుధరా, విందు రంగించి పంచుడే విభుజులారా. ఇటువంటి భాగవతాన్ని విందుని అందరికీ అందించండి. అలాంటి సాహిత్య రసాస్వాదనాన్ని, భాషాభిమానాన్ని మీరంతా మరింతగా ప్రపంచవ్యాప్తంగా వివరించి తెలుగు యొక్క సాహిత్యం, తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్ని, మకరందాలని అందరికీ అందించి తద్వారా తెలుగు భాషను 10 కాలాల పాటు నిలపడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను, తీరిక ఓపికలను ఈ లహరి బృందం వారికి కల్పించమని ఆ అనేక కోటి బ్రహ్మాండ జన్మైన మా అమ్మను అర్థిస్తూ ఈ సమావేశాల్లో మూలంగా సమావేశాల నుంచి ఏదో పుణ్యం పోగేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నటువంటి భక్త శిఖామణులకు సంతృప్తి కలిగేటట్టుగా పౌరాణోక్తికంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. మనకి ఈ సిగ్నల్లో జరగటం మన అదృష్టం. శాస్త్రి గారు అన్నారు నేను నాకంత సమర్థత లేదని, కానీ ఆయన అరటిపండు చేతిలో వచ్చి పెట్టినట్టుగానే మనకు భాగవతాన్ని అంత ఈజీగా ఇచ్చేశారు. అది అంత ఈజీ అనే విషయం కాకపోయినా మనకు అంత ఈజీగా అనిపించింది, చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ ఇంకొక 10 నిమిషాల్లో ముగించి మీకు బ్రేక్ ఇస్తాము, ఒక్కసారి అందరూ నిశ్శబ్దంగా ఉంటే. ఈరోజు కార్యక్రమం యొక్క బ్రీఫ్ని మీకు చెప్తాను. 16,000 పడుతులతో సంసారం, పరమాత్మ పారమార్థిక తత్వ సందర్శనం, రాజసూయ యాగాన్ని నిర్వహించిన తీరు, అహంకారాన్ని అవలీలగా అణిచిన పేరు కృష్ణయ్య ఉదాత్తకు సహనానికి నిదర్శనాలు. చిన్ననాటి మిత్రుడు మరవకుండా గుప్పెడు అటుకులను కొండంత ఐశ్వర్యాన్ని ఇచ్చిన స్నేహమే స్నేహం, అదే ఏనాటికి ఆదర్శం. కోరుకున్న వరుణ్ణి చేరువకు రప్పించి మనసిప్పించి మన్నించి మన్నించిన అన్న ఉదారత రామణీయమే సుభద్రా పరిణయం. తెలుగువారి మనస్సుల్లో కలకాలం నిలిచేవి రుక్మిణి కళ్యాణం, సుభద్రా పరిణయం. భాగవత సుధా మాధుర్యాన్ని మరోసారి ఆరగించాము, ఆనందించాము, అభినందించాము శాస్త్రి గారి ద్వారా. పోతన కవిత మందార మకరంద మాధుర్యాల్ని అందుకోగలటం ఇది నిజంగా మన అదృష్టం. ఈరోజు ఎప్పట్లాగనే శాస్త్రి గారు ఆ రోజు జరిగిన భాగవత ప్రవచన మొత్త సారాన్ని ఒక సీసపద్యంలో మనకి ఇస్తూ ఉంటారు. ఈ 15 ప్రవచనాల్లో 15 సీసపద్యాలు ఇచ్చారు. ఇవి చాలు మనకి మొత్తం భాగవతం గుర్తు చేయడానికి. అది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. 16,000 భవభోగలాస్యముల్ భవబంధ రాహిత్య పరమ పదము, 16,000 భవభోగలాస్యముల్ భవబంధ రాహిత్య పరమ పదము, రాజసూయంబున రాజసూయల త్రెంచి రాజసౌఖ్యంబిచ్చు రాజపదము, రాజసూయంబున రాజసూయల త్రెంచి రాజసౌఖ్యం బిచ్చు రాజపదము, స్నేహంబునకు కాల నియమంబు లేదని సిరి సంపదలనిచ్చు శీల పదము, స్నేహంబునకు కాల నియమంబు లేదని సిరి సంపదలనిచ్చు శీల పదము, ప్రేమ భావారాధ్య భామాభిరామముల్ సీమా వినోదమౌ శ్రేయ పదము, ప్రేమ భావారాధ్య భామాభిరామముల్ సీమా వినోదమౌ శ్రేయ పదము, వేద వేదాంత విజ్ఞాన విదిత వినుత సారసంభైన గీతార్థ సారభముతో, వేద వేదాంత విజ్ఞాన విదిత వినుత
సారసంబైన గీతార్థ సౌరభముతో పుణ్యభూమిద చేయు బ్రహ్మణ్య పదము పుణ్యభూమిద చేయు బ్రహ్మణ్య పదము కర్మబంధంబు బాపు భాగవత పదము పుణ్యభూమిద చేయు బ్రహ్మణ్య పదము కర్మబంధంబు బాపు భాగవత పదము చదువుతుందండి. ఈ పద్యం ఇవాటి రోజు జరిగిన ఈ భాగవత సారానంతా చాలా మంచిగా ఇందులో పెట్టి మనకి అందించారు. పోతన సాహిత్య సృష్టిలోని అందాలను అందించిన శ్రీ శాస్త్రి గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి. ఈనాటి కార్యక్రమాన్ని సమీక్షిస్తూ మన లహరి ప్రయత్నాల లక్ష్యాలను వివరించవలసిందిగా సహృదయులు సాహిత్యాభిమానులు మన తెలుగు సాహిత్య లహరికి వెన్నెముకైన శ్రీ వెన్నెలగంటి మధు గారిని కోరుతున్నాను. చెప్పినట్టుగా అందరికంటే చాటుగా అనుమతి నేనేమో అయినా కూడా నా మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టాను మాట్లాడుతుంది నేను ప్రయత్నం చేస్తాను. సాహిత్య అభిమానులందరికీ నమస్కారం. ఇవాళ మన సభ కొంచెం నిండుగా ఉన్నట్టు చూసి చాలా సంతోషిస్తున్నాను. ఇది లాస్ట్ డే కానీ మనకి ఎక్కువ మంది అటెండెన్స్ రావడం వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా ఉంది నెక్స్ట్ ఫ్యూచర్ నెక్స్ట్ ఫేజెస్కి. ఈ సాహిత్య సమావేశానికి మీరందరూ వచ్చి సహకరించి ముందుకు నడిపించినందుకు మీ అందరికీ సాహిత్య లహరి బృందం తరఫునండి మనఃపూర్వక కృతజ్ఞత. దీనికి రథసారథి శ్రీ తూములూరి శాస్త్రి గారైతే శ్రీమతి వనజా ఖండవల్లి గారు మాస్టర్ ఆఫ్ సెరిమనీస్గా చేయితనిచ్చి ప్రతి ఎపిసోడ్ని దిగ్విజయంగా నడిపించారు. దీనికి ముందుగా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఈ పర్పస్ మన ఆబ్జెక్టివ్స్ ఎందుకు మొదలు పెట్టామని కొంచెం ఐ వాంట్ షేర్ మై పర్సనల్ వ్యూస్ అండి. ఇది అసలు హోల్ కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే మన వే బ్యాక్ ఇన్ అక్టోబర్ 2012 మన దివాకర్ల వెంకటావధాని గారి సెంటినరీ సెలబ్రేషన్స్ దివాకర్ల ఫ్యామిలీ వాళ్ళు హోస్ట్ చేశారు. అప్పుడు శాస్త్రి గారు ఒక హై లెవెల్ ఓవర్ వ్యూ లెక్చర్ ఒకటి ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో. దానిలో 2000 ఇయర్స్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అంతా వెల్ ఆర్గనైజ్డ్గా వేరియస్ ఫేజెస్లో 8 పర్వాల్లో చక్కగా కేటగరైజ్ చేసి మళ్ళీ వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతో నేను చాలా ఎంకరేజ్ చేస్తాను. నా లాంటి వాడికి ఏంటంటే ఐ హ్యావ్ ఎ సెల్ఫిష్ మోటివ్. కొంచెం నేను చిన్నప్పుడు 10వ క్లాస్ దాకానే ఇంగ్లీష్ తెలుగు ఫార్మల్గా చదువుకున్నానండి స్కూల్లో. తర్వాత మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అవ్వటం నార్త్ ఇండియాలో ఢిల్లీలో వచ్చి తర్వాత రెస్ట్ ఆఫ్ మై ఇండియాలో చాప్టర్ అంతా ఢిల్లీలో హిందీ ఇంగ్లీష్ వాతావరణంలో గడిచింది. తర్వాత ఎలాగో లాస్ట్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ మనం ఈ దేశంకి వచ్చి మైగ్రేట్ అయిపోయిన తర్వాత తెలుగుతోటి డైరెక్ట్గా పెద్ద టచ్ లేదు, కానీ బేసికలీ ఇంట్రెస్ట్ వెనకాల ఎక్కడో ఇంట్రెస్ట్ ఉంది. అంటే మనందరికీ ఏంటంటే ఓకే ఆల్మోస్ట్ లేటర్ లైఫ్లో కొంచెం మన రూట్స్ గురించి తెలుసుకుందాం అన్న ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో అలానే నాకు కూడా కొంచెం తెలుగు అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని బాగా లోపల డీపర్ ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే జస్ట్ బై బ్రీఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మాది చాలా లిటరీ ఓరియంటెడ్ పేరెంట్స్ అండి. చాలా ఇంట్లో ఎప్పుడు రకరకాల పుస్తకాలు అవన్నీ చదవడం చాలా ఉండేది. సో కాకపోతే ఏంటంటే ఈ ప్రొఫెషనల్ స్టడీస్ వీటిలో పడిపోయి మనం అసలు ఇంకా దేనికి టైం ఉండదు ఇంకా. సో దాంతో మెయిన్లీ దాని మీద ఇంకా లా అని చార్టెడ్ అకౌంటెన్సీ అని ఇవన్నీ చేసుకుంటూ పోయి జీవితంలో మిగతా అవన్నీ చదివే టైం కుదరలేదు. సో ఈ లెక్చర్ విన్న తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. చాలా వెల్ ఆర్గనైజ్డ్, చాలా తెలుసుకునేందుకు చాలా బాగుంది. అప్పుడు శాస్త్రి గారిని రిక్వెస్ట్ చేశాను, ఇలానే మనం సిరీస్ ఆఫ్ లెక్చర్స్ మీరు 8 పర్వాల్లో చెప్పారు కదా, అలానే 8 పర్వాలతో ఈ ఒక్కొక్క లెక్చర్ సపరేట్గా చెప్తే బాగుంటుందని అంటే ఆయన ఒప్పుకున్నారు. దాంతో మీకు గుర్తుందో లేదో ప్రీవియస్ సిరీస్ తెలుగులో సాహిత్య లహరి సిరీస్ని మనందరం స్టార్ట్ చేసాం. వారు చక్కగా 9 లెక్చర్స్లో ఇది ఇప్పుడు May 2013లో చూడండి, ఇవాళ 2018లో ఉన్నాం మనం. అంటే గత 5 ఇయర్స్ నుంచి మనం ఈ ఎఫర్ట్తో మనందరం పార్టిసిపేట్ చేస్తూ యూనో ఆల్రెడీ 5 ఇయర్స్ పాస్ అయిందంటే
ఇవాళ కొంచెం నోట్స్ ప్రిపేర్ చేసుకుందాం అని చూస్తుంటే యూట్యూబ్ వీడియో చూస్తే ఎప్పుడు అప్లోడ్ చేశాను ఫస్ట్ వీడియో అంటే మే 2013 అని మై గాడ్ 5 ఇయర్స్ అయిపోయింది అప్పుడే అనుకున్నాను అనమాట లైఫ్లో. సో మే 2013 ఫస్ట్ లెక్చర్ ఆఫ్టర్ ద ఓవర్ వ్యూ లెక్చర్ ఇన్ అక్టోబర్ 2012 స్టార్ట్ చేసాం. దానిలో నేచురల్లీ డిఫరెంట్ పర్వాలు మొదలయ్యాయి. మే 2013లో అజ్ఞాత పర్వం, చైతన్య పర్వం కవర్ చేశారు. జూన్ జూలైలో భక్తి పర్వం కవర్ చేశారు. సెప్టెంబర్ 2008లో రెండు లెక్చర్స్ వికాస పర్వం మీద అయింది. తర్వాత అక్టోబర్లో విలాస పర్వం గురించి తెలుసుకున్నాం. నవంబర్ 2013లో నైతిక పర్వం, 2014లో ఉద్యోగ పర్వం, మార్చ్ 2014లో స్వాతంత్ర్య పర్వం, స్వాతంత్ర్యంలో ఫినిష్ అయింది. సరే ఈ పర్వాలన్నీ చెప్పిన తర్వాత అనిపించింది ఈచ్ పర్వంలో బోర్డు అన్ని లిటరీ వర్క్స్ గురించి చెప్పారు, బ్రీఫ్గా ఓవర్వ్యూ చెప్పారు. సో నాకు నెక్స్ట్ అనిపించింది పోనీ నెక్స్ట్ వై డోంట్ వీ డూ వన్ డీప్ డైవ్ ఇన్ టు వన్ ఆఫ్ ద లిటరీ వర్క్స్ రిప్రజెంటింగ్ ఈచ్ పర్వం. సో చెప్పండి మీరు ఏది పర్వం ఏది బెస్ట్ బిగిన్ చేస్తే బాగుంటుంది అంటే, సరే ఆంధ్ర మహాభాగవతం అయితే బెస్ట్ భక్తి పర్వం, మోస్ట్ రిప్రజెంటేటివ్, మనందరం చాలా ఎంజాయ్ చేస్తాం దాని గురించి మనందరికీ తెలిసిందే. మోస్ట్ పద్యాలని అని చిన్నప్పటి నేర్చుకున్నాను అంటే నాకు కాకపోయినాడు మీ అందరికీ తెలిసిందే కాబట్టి బాగుంటుందని అన్నారు. సో ఆ విధంగా మనం విఆర్ టుడే కంప్లీటెడ్ 15 లెక్చర్స్ కంటిన్యూస్లీ ఆన్ ఆన్ మహాభాగవతం. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అచీవ్మెంట్ అండ్ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ ఇట్. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేశాం కదా, దట్ బీన్ ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ బోర్డ్ అండ్ మంచి కామెంట్స్ వచ్చాయి, ఈమెయిల్స్ వచ్చాయి. సో ఐ థింక్ ఇట్ గేవ్ అస్ అ వెరీ గుడ్ ఓవర్ వ్యూ. ఫ్రమ్ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ బెనిఫిటెడ్ అండ్ సో ఐఎమ్ ష్యూర్ నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడే కాకుండా ఇంటర్నేషనల్లీ కూడా ఉంటారు, ఎన్ఆర్ఐ టైప్స్ కానీ తెలుగు ఫుల్గా సరిగ్గా చదివిన వాళ్ళు కాకపోతే కానీ. సో అలా ఇవాళ కంక్లూడ్ అయిందని మన సిరీస్ అంటే బ్రాడ్లీ మన ఆబ్జెక్టివ్స్ అదే కదా, ఇంప్రూవింగ్ అవేర్నెస్ ఆఫ్ కమ్యూనిటీలో తెలుగు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేద్దామని, ప్లస్ క్రియేటింగ్ ఇంట్రెస్ట్ ఇన్ తెలుగు లిటరేచర్, ఎన్కరేజింగ్ లిటరీ టాలెంట్, ఎన్కరేజింగ్ లోకల్ టాలెంట్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్. ఇప్పటిదాకా మనం అచీవ్మెంట్లో చెప్పాలంటే మొత్తం తెలుగు సాహిత్యం అంతా ఓవర్వ్యూ చేసాము. తర్వాత తెలుగు భాగవతం ఫుల్గా 15 లెక్చర్స్ వచ్చి చదివాం. కాకపోతే ఇదేంటంటే జస్ట్ గివ్స్ అస్ ఎ టేస్ట్ ఆఫ్ వాట్ కెన్ బి లెర్న్ ఫర్దర్. ఇప్పుడు మనం ఇవన్నీ విన్నాం, విడిపోయిన తర్వాత కొంచెం మనం కూడా కొంచెం కృషి చేసి పోతన భాగవతం మీరు టీటీడీ సైట్లోకి వెళ్తే ఫుల్గా 5 వాల్యూమ్స్ ఫ్యాంటాస్టిక్ సెట్ ఈస్ అవైలబుల్, యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఇట్, డూ యువర్ ఓన్ స్టడీ అనమాట. సో ఐ ఫైండ్ ఇట్ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు విన్న తర్వాత కొంచెం ఇఫ్ ఐ జస్ట్ గో బ్యాక్ రోజు ఇవన్నీ చెప్పారని వెంటనే క్లిక్ అవుతుంది, ఈజీగా అబ్జార్బ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ థింక్ ఐ రియలీ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ to download all those volumes and go through them and to really reinforce what you have learned here. So adi cheyandi. So future ga manam em cheyadam annadi kuda manam tarvata take ideas, feel free to in the open forum after this mee ideas ivanti tani pet chudam. Ila just in conclusion and Sri Sastry gar ento opikto shraddhato ee samaveshalaki mundiki nadipinchu mundiki nadipinchatame kaakunda గత 15 నెలలుగా పోతన భాగవతం మనందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయనకి మనంతా ఎంతో రుణపడి ఉన్నాం. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతూ మా తరఫు నుంచి ఒక చిన్న కానుకిద్దాం అనుకుంటున్నాం మనందరి తరఫు నుంచి. శ్రీ శాస్త్రి గారు మరియు శ్రీమతి వసుంధర గారు వేదిక మీదకి వచ్చి శ్రీ మా తరఫు నుంచి స్వీకరించాలని కోరుతున్నాం.
మధు కొంచెం అలాగే శ్రీమతి మనజ గారు ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఎంసీగా, అలాగే శ్రీనాథ్ గారు ఈ హాల్ ఆర్గనైజ్ చేయటం కానీ ఈ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఈ గ్రూప్ని రన్ చేసేందుకు చాలా హెల్ప్ చేశారు. శ్రీమతి వనజ గారు, శ్రీనాథ్ గారు ముందుకు వచ్చిన దానికి తీసుకోండి. థ్యాంక్స్ అండి, మీ అందరి తరఫున శాస్త్రి గారు క్షణం నాకు చెప్పాను. సౌ గారు, మీరు ఇంతకు మన సత్కార్యం మన తెలుగు అసోసియేషన్కి తెలుగు అసోసియేషన్ తెలుగు సంఘానికి తెలుగు వారికి సాహిత్య కార్యక్రమం తలపెట్టారు, సక్సెస్ఫుల్ చేశారు కాబట్టి మాకు కూడా ఒక చిన్న అవకాశం అని మీకు తప్పించారు. శాస్త్రి గారు, వసుంధర గారు ఒకసారి మా తరపు నుంచి. శ్రీనాథ్ అంటే వాళ్ళు పక్కకి వెళ్ళినప్పుడు నా లైట్ చూస్తుంది అన్నమాట. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన మన వనితలందరికీ కృతజ్ఞతలు. వారి పేర్లు ఒక్కొక్కటి నేను చదువుతాను. వసుంధర గారు, శారదా పోతికూచి, సీత ఆంటీ, ఆ భాగ్యం నాకు కూడా కలిగింది, కరుణ ఇంగువ, శోభా వెన్నెలగంటి, మాలతీ పోల, సుజాత ప్రభల, వాణి మోటమర్రి, మల్లికా కుంబాలి,
వీళ్ళందరికీ మా లహరి తరఫున ఆర్గనైజ్ చేశారు. ఇక తర్వాత భాగం ఆంధ్ర మహాభాగవతంలో వెల్లివిరిసిన తెలుగుదనాన్ని, సాహిత్య సొగసుదనాన్ని మరోమారు విని ఆనందించిన మన తెలుగు తల్లికి వినయపూర్వక కృతజ్ఞతాభివందనములు. ఈ 15 కార్యక్రమాలలో పోతన ఆంధ్ర మహాభాగవతంలో సాహిత్య సౌందర్యాలు, తత్వ విశేషాలు కొద్దిగా తెలుసుకున్నాము. ఈ ప్రస్తుత భాగవత పరంపరలో ఇది చివరి కార్యక్రమం. సమాజంపై తెలుగు సాహిత్య ప్రభావం అనే చిన్న విత్తనంతో మొలకెత్తి తెలుగు సాహిత్య యుగాలనే 9 కొమ్మలతో ఆ యుగాల్లో వెల్లివిరిసిన కావ్య కుసుమాలతో గుబాళిస్తూ సాహిత్యానికే మణికిరీటమైన మహాభాగవత ఫలాన్ని 15 నెలలుగా అందిస్తోంది తెలుగు సాహిత్య లహరి వృక్షం. దీని కింద కొంతసేపు కూర్చుంటే పడితే పండు పడుతుంది మన ఒళ్ళో, లేకపోతే నీడకు లోటుండదు అని అనిపించింది ఈ సమావేశాన్ని. మీ అందరిలోనూ ఉన్న సాహిత్యాభిమానం, లహరి బృందం వారి అవిరళ కృషి, లహరి సంకల్ప దీక్ష ఈ వృక్షానికి కొండంత బలాలు. నారు పోసిన వారే నీరు పోస్తారు అనే సామెత ఈ సందర్భంలో అక్షరాలా నిజం. అలా నీరే కాకుండా పన్నీరులా సిరివిరిసిన కురిపించిన సాహిత్యాభిమానులు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ విజయ్, డాక్టర్ సుందరం గారు, శ్రీ మధు, శ్రీ 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 శ్రీనాథ్, శ్రీ శ్రీనివాసరావు, శ్రీ రామకృష్ణ, శ్రీ వర్మ, శ్రీ దేవేంద్ర రావు, శ్రీ శ్రీనివాసమూర్తి గారులకు వారి ఉదార హృదయాలకు తెలుగు సాహిత్య లహరి కృతజ్ఞతలతో నమస్కరిస్తోంది. ఆఖరిగా ఈ కార్యక్రమాలకు వచ్చిన అభిమానులకి అందరికీ ఆప్యాయతతో, ఆదరణతో అల్పాహారాలను, విందు భోజనాలను, ఫల సత్కారాలను పంచిన సోదరీమణులందరికీ కృతజ్ఞతలు, వందనములు. ఇక అసలు విషయం, తినేవారు లేని వంటకం, విని ఆనందించేవారు లేని ఉపన్యాసం వ్యర్థాలే కదా. అలా వ్యర్థం కాకుండా సార్థకం చేయడానికి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాలకు విచ్చేసి విని ఆనందించి ప్రోత్సహించిన మీ అందరికీ, మీలో పొంగిపొరలే భాషాభిమానానికి తెలుగు సాహిత్య లహరి సవినయంగా తలవంచి నమస్కరిస్తోంది. ఇంకా ఎందరో మహానుభావులకు, వారి కుటుంబాలకు అందరికీ వందనములు. ప్రస్తుత పరంపరలో ఇది చివరి కార్యక్రమం కానీ తెలుగు సాహిత్య లహరికి ఇది ఒక చిన్న విరామం మాత్రమే. ఎగిరిన అల ఒదిగి, ఒదిగిన అల మళ్ళీ ఉవ్వెత్తుగా ఎదిగినట్లు మా లహరి కూడా మరింత ఉన్నతంగా ఎదిగి తెలుగు సాహిత్య సౌరభాలను ప్రపంచమంతా పంచుతుందని, తెలుగు భాషను చిరస్థాయిగా నిలపడంలో తన వంతు కృషి సాగిస్తుందని, అదంతా మీ అభిమానాలు, అండదండల చలవేనని ప్రగాఢంగా విశ్వసిస్తూ మీ ఆశీస్సులు నర్తిస్తోంది మీ తెలుగు సాహిత్య లహరి బృందం. ఇక ఆఖరి మాటగా నా అభిప్రాయం, నా తరపు నుంచి గత 15 నెలల పాటు ఇంత అద్భుతమైన భాగవత లహరి ప్రవచనాలు విన్నాక నాకు ఒకటే అనిపించింది, భగవంతుడు మన కోసం ఎంత దగ్గరికి వస్తాడు కదా, మన కోసం ఎన్ని అవస్థలు పడతాడు కదా అనిపించింది. ఎందుకంటే ఆయన కారుణ్యమూర్తి, ఆయన మన కోసం మన తల్లిదండ్రుల్లాగా మన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు, రెడీగా ఉంటాడు. అటువంటిది ఎన్నో వేదాలు ఇచ్చారు, అవి మన వల్ల కాదని చెప్పి మళ్ళీ వాటిల్ని చిన్న చిన్న కథల్లో భాగవతంలో భారతం రాయించారు, భారతంలోంచి భాగవతం, ఆ తర్వాత మళ్ళీ శంకరాచార్య లాంటి వాళ్ళ రూపంలో వచ్చారు, ఆ తర్వాత శ్లోకాలు ఇచ్చారు చిన్న చిన్న, ఆ శ్లోకాల్లో కూడా మళ్ళీ ఈ మూడు చదువుకుంటే చాలా మంచిది మీకు, నేను అందుతాను మీకు అని ఇలా చాలా చాలా సింప్లిఫై చేసి చేసి చేసి. అలాగే మన అదృష్టం ఏంటంటే సిడ్నీలో శాస్త్రి గారు లాంటి వాళ్ళని మనకి ఇవ్వటం, సాక్షాత్తు ఆ దేవుడి కృప లేకపోతే అవ్వదు,
అలాంటి వారు మన సిడ్నీ నగరంలో మనకి ఈ భాగవత ప్రవచనం చెప్పడం అనేది అది నిజంగా విన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అందరికీ కూడా అది ఒక దైవ నిర్ణయం, ఒక అదృష్టం. ఈ అదృష్టాన్ని మనం యూట్యూబ్లో చూసిన వాళ్ళు, మన రెగ్యులర్గా వచ్చే మనలాంటి వాళ్ళు కొంతమంది, వీళ్ళందరూ కూడా అదృష్టం చేసుకున్నదే. ఇలాంటి మరిన్ని జరగాలని చెప్పి కోరుకుంటున్నారు ఆ భగవంతుడిని. మనకి ఆ భగవంతుడి కృప ఎప్పుడు ఉండాలని, వారికి, వారి కుటుంబానికి, మనందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణుడి లక్ష్మీనారాయణ కృప ఉండాలని కోరుకుంటూ, సభా నిర్వహణ బాధ్యతను నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను ఇవ్వడం నేనైతే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇది బాధ్యతను నేను అనుకోలేదు. ఆయన అన్నట్టు నాకు వచ్చి రాని లేదో నేను చెప్పగలిగింది నేను చెప్పాను. మీ నమ్మకానికి నేను న్యాయం చేకూర్చానని భావిస్తున్నాను. తెలియక ఏమైనా తప్పులు జరిగితే మీ మంచి మనస్సుతో క్షమించగలరని కోరుతున్నాను. ఈ మీ మిత్రులందరికీ మన ఈ సాహిత్య లహరి ప్రయత్నాల గురించి తెలియజేయమని సవ్యంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.